హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేశీ ప్లాజా టీవీ. నా పేరు అనంత్ వట్టం, డాలస్ నుంచి. ఇవాళ నేను మీ ముందుకి ఒక గెస్ట్ ని తీసుకొచ్చాను. ఆయన్ని 90స్లోని యూత్ కి పరిచయం చేయనక్కర్లేదు, కానీ ఇప్పటి యూత్ కోసం పరిచయం చేస్తాను. ఆయన్ని ఇంట్రొడ్యూస్ చేయబోయే ముందు మీకు ఒక మూవీ గురించి ఇంట్రొడ్యూస్ చేయాలి. ప్రతి సంవత్సరం చాలా మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఫ్లాప్స్, కొన్ని హిట్స్ అవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం కొంతమందికి వారి కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ అవుతాయి. అలా 1995 లో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ చాలా మందికి వారి కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ అయింది. ఆర్జీవి దగ్గర పనిచేసిన కృష్ణవంశీ ఒకటి రెండు చిత్రాలకి గోస్ట్ డైరెక్టర్ గా వ్యవహరించిన అఫీషియల్ గా ఈ చిత్రమే తన మొదటి చిత్రం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోగా చేస్తున్న జేడీకి కూడా సోలో హీరోగా ఇదే మొదటి చిత్రం. లవ్ స్టోరీస్ ఇమేజ్ లేని మహేశ్వరికి కూడా ఈ చిత్రం ఒక టర్నింగ్ పాయింట్. ఇప్పటి ప్రముఖ సింగర్ సునీత కూడా ఈ చిత్రంతోనే తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. వీళ్ళందరితో పాటు ఇంకొక గొప్ప టెక్నీషియన్ కూడా పరిచయం అయ్యారు. ఆయనే ఈ చిత్ర సంగీత దర్శకుడు. ఈ చిత్రంలోని ప్రతి పాటలో మనకి కొత్తదనం వినిపిస్తుంది. ఆయన ఉపయోగించిన ఇన్స్ట్రుమెంటేషన్, క్వాలిటీ రికార్డింగ్, ఆ రోజుల్లో అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కి అలాంటి అవుట్పుట్ తీసుకురావటం వే అహెడ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. ఆ చిత్రం పేరు గులాబీ, ఆ సంగీత దర్శకుడి పేరు శశిప్రీతం. 25 సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ గులాబీ చిత్రంలోని పాటలు 100 మైల్స్ పర్ వేగంతో దూసుకుపోతూ వాటి మైలేజ్ ఏమాత్రం తగ్గలేదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి ఎవర్ లాస్టింగ్ సాంగ్స్ ని అందించిన శశిప్రీతం గారు తర్వాత మరిన్ని చిత్రాలు ఎందుకు చేయలేదు? తెలుగు ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన సినీ సంగీత ప్రయాణం ఎలా సాగింది? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ వెల్కమ్ అవర్ గెస్ట్ శశిప్రీతం. హాయ్ శశిప్రీతం గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అనంత్, హౌ ఆర్ యు? యా, నేను చాలా బాగున్నానండి. ఇలా మీతో కనెక్ట్ అవ్వటం చాలా హ్యాపీ. సో మనం అసలు మీ గురించి, మీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మీ చిన్నతనం, మీ బాల్యం, అసలు మీ కుటుంబ నేపథ్యం, తర్వాత అసలు ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఏంటి, దీని గురించి కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం, చెప్తారా? బిఫోర్ ఐ స్టార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాక్డౌన్ ఈ పరిస్థితుల్లో అదర్వైజ్ మనం కలిసి ఉంటుంటే మొహాలకి మాస్కులు పెట్టుకుని నేనెవరో మీరెవరో తెలియకుండా వ్యూయర్స్ కన్ఫ్యూజ్ అయ్యేవారు. బట్ థ్యాంక్స్ టు టెక్నాలజీ, ఆర్ మైల్స్ అపార్ట్, you know, we are able to do this through, you know, this video conferencing thing. So good. So talking about childhood, nen putti perigindi Calcutta, West Bengal lo. And na basic music training anedi around 7-8 years appudu start ayyadi. అంతకు ముందు ఐ థింక్ మేబీ అరౌండ్ 5-6 ఇయర్స్ అప్పుడు నీ పేరు ఏంటంటే కూడా మనకు తెలియదు. ఆ టైంలో ఏదో పాడుతుంటామేమో, రాగాలు కుండి రాగాలు తీస్తుంటాం, దట్స్ అండ్ వీ కెనాట్ కౌంట్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు నేను 1 ఇయర్కి పాడాను, 2 ఇయర్కి పాడాను అని చెప్తుంటారు, ఐ లెట్స్ నాట్ కన్సిడర్ దోస్ థింగ్స్. బట్ 7 ఇయర్స్ ఇస్ వెన్ యునో యాక్చువల్లీ ది ట్రైనింగ్ స్టార్టెడ్, వేర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తబలా ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్డ్ బాణీ చక్ర ఇన్ వెస్ట్ బెంగాల్. ఓకే. That was a very prestigious institute, Bani Chakra. Almost some of the best instructors, teachers used to come there. Maaku weekly classes undevi. And that's how it started. And I continued. Tarvata around 11 years up to 10, 11 years up to, we shifted to Hyderabad from Calcutta. Father shifted. Okay. ఇక్కడ వెంటనే మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రైనింగ్ కుదరలేదు, ఎందుకంటే సరిగ్గా గురువు దొరకడం కష్టం. దాని బై ద టైమ్ సమ్ హౌ వి ఐడెంటిఫైడ్ అండ్ దెన్ ఐ కంటిన్యూడ్ సమ్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఇన్ తబ్లా అండ్ ఆల్ దట్. సో ఇట్ వాజ్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్డ్ లెర్నింగ్. బట్ తబ్లా అనేది బేసికలీ ఇట్స్ అ రిథమ్ ఇన్స్ట్రుమెంట్, సో ఇట్ ఓన్లీ హెల్ప్ అస్ టు లెర్న్ తాళం. బట్ మెలడీ సైడ్ ఏమి లేదు, ట్రైనింగ్ లేదు, అటు వోకల్ ట్రైనింగ్ లేదు. బికాజ్ కలకత్తాలో ఉండడం చిన్నప్పుడు, లేకపోతే మేబీ యూ లైక్ ఆ ఏజ్ లో కర్ణాటక హిందుస్థాన్ ఏదో వోకల్ ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు, కానీ అప్పుడంత పెద్ద అంటే వీడు ఒక గొప్ప సింగర్ అనే ఫీలింగ్ ఎవరికే కలగలేదమ్మో. అందుకనే ఎవరు అసలు ఆ సైడ్ పంపించలేదు, ఏదో ఒక వీడు నేర్చుకోవాలి కదా అని చెప్పి జాయిన్ చేశారు అంతే. అదే విధంగా నేను కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా అనే నేను వాయించేవాడిని. బట్ ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్ క్లాస్. 1981 it so happened that my father passed away and I was just what about 10 years then.
సో ఆఫ్టర్ దిస్ మై బ్రదర్ యాక్చువల్లీ ప్రెజెంటెడ్ మీ విత్ స్మాల్ క్యాసియో వచ్చేది ఆ రోజుల్లో. క్యాసియో వాళ్ళది ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చేది అనమాట, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. సో ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఒక కీబోర్డ్ లాగా వాయించడం కూడా కుదరదు, యూ హ్యావ్ టు జస్ట్ ప్రెస్ యువర్ ఫింగర్స్ అండ్ దెన్ సో ఇట్ వాస్ లైక్ దిస్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనం ఎస్ఎంఎస్ చేసుకుంటాం, వాట్సాప్ చేసుకుంటాం, అలాగా అప్పుడు ఐ హ్యాడ్ టు ప్లే దిస్ విత్ యునో థింగ్స్ లైక్ దట్. సో అలా దట్ వాస్ ది ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ విచ్ క్రియేటెడ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ లెర్నింగ్ మ్యూజిక్ ఇన్ మీ. అండ్ ది కీబోర్డ్ బేసికలీ ఆల్సో హ్యాస్ మెలడీ అండ్ ఆల్సో హ్యాస్ సమ్ ఎలక్ట్రానిక్ రిథమ్స్ టు బేసికలీ అండర్స్టాండ్ టైమింగ్ 2/4, 4/4, 3/4, 6/8 ఇలాంటి టైమింగ్స్ అన్ని కూడా మనకి దాంట్లో బేసిక్ రిథమ్స్ వాళ్ళు ఇస్తారు కాబట్టి గెట్ యూస్ టు దోస్. అండ్ ఆ రిథమ్ ప్లే చేసుకుంటూ దానికి ఒక పాట వాయించి పాట వాయించి అలా యూ గెట్ ట్రైన్డ్ ఇన్ బేసికలీ ట్రైన్. సో ఫ్రమ్ దట్ పర్టికులర్ పాయింట్ ఇట్ వాస్ కంప్లీట్లీ సెల్ఫ్ టాట్ యునో జర్నీ ఆఫ్ లెర్నింగ్ మ్యూజిక్ అప్పటిదాకా. ఆ తర్వాత కూడా నాకు తెలిసి నేను ఏ క్లాస్ ఎవరి దగ్గర అటెండ్ అవ్వలేదు, అనుకోకుండా ఎక్కడైనా జాయిన్ అయినా కూడా ఫీజు కట్టి వెనక్కి వచ్చేసేవాడు. కానీ ఐ నెవర్ యూస్ టు, అంటే నాకు ఐ డోంట్ లైక్ ది ఐడియా ఆఫ్ సిట్టింగ్ త్రూ అ క్లాస్ వెదర్ ఇట్ ఈస్ స్కూల్ అకాడమిక్స్ ఆర్ మ్యూజిక్ ఆల్సో ఫర్ దట్ ఇన్స్టెన్స్. ఐ ఆల్వేస్ యూస్ టు సీ అబ్జర్వ్ అండ్ లెర్న్. సో ఐ యూస్ టు అటెండ్ అ లాట్ ఆఫ్ దీస్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా ఆర్కెస్ట్రాలు ప్లే చేస్తున్నా కూడా వెళ్ళి పక్కన కూర్చున్న స్టేజ్ పక్కన ఎక్కడో దొరికినప్పుడు ఐ యూస్ టు అబ్జర్వ్ దెమ్ ప్లే అనమాట. సో దట్స్ హౌ ఐ యూస్ టు లెర్న్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్. గో సీ కమ్ బ్యాక్ అండ్ ప్లే, గో సీ కమ్ బ్యాక్ అండ్ ప్లే. దట్స్ హౌ ఐ లెర్న్ ఆల్మోస్ట్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ ఇన్క్లూడ్స్ ఆల్ ద పర్కషన్స్ లైక్ కాంగో, బాంగో, తుంబా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కీబోర్డ్స్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ గిటార్ అండ్ yeah something like that anamata. Tabla anyways already koncham naaku training undi kabatti maybe that was also helpful endukante taalalu avanni nerpicharu kabatti vallu already oka systematic ga nerchukunnanu kabatti there was no reason why I mean like rhythm was not a new thing for me. So aa vidhanga training avuthu vachi in 81 if I remember was when this album of డిస్కో దివా నేను ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది, నాజియా హసన్ అండ్ బిడ్డు, బిడ్డు వాజ్ ద కంపోజర్. ఆ రోజుల్లో ఎల్పి రికార్డ్స్ వచ్చేవి. సో ఇంట్లో ఏంటంటే బేసికల్గా ఐ వాస్ వెరీ మచ్ ఇన్ టు ఆల్ దీస్ ఎలక్ట్రానిక్ యునో గ్యాడ్జెట్స్ లైక్ యాంప్లిఫైర్స్ అని, టేప్ రికార్డర్స్, తర్వాత మై బ్రదర్ వాజ్ ఆల్సో లెర్నింగ్ గిటార్ దెన్. సో తనకు గిటార్ ఉండేది ఇంట్లో, ఎలక్ట్రిక్ గిటార్ ఉండేది మాకు, ఈ క్యాసియోలు ఉండేవి, తబ్లా ఉండేది. సో ఐ హ్యాడ్ ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ విత్ మీ. So what I used to do is koncham health kuda problem undam valla koncham school ki vellevan ka, and I was not regular to school. Okay, academics kuda edi I was basically not regular to anything. I mean anything connected to teaching learning concept antha naaku chiraku modat nunchi. Oka chota koochodu ante restless ga untundi, I can't sit there for hours together and learn. Either velthe nidra vachedi lekapothe I used to bunk my class. So I used to spend more time on music basically. Music, okay. So 81 నుంచి 83 వరకు వచ్చేటప్పటికి I was very I spent hours together. అంటే ఈవెన్ రాత్రి 9 గంటలకు 10 గంటలకు పడుకోబెడితే కూడా మమ్మీ పడుకున్నాక మెల్లగా వెయిట్ చేసి 11:00, 11:30 వన్ షీ వాస్ ఫాస్ట్ అస్లీప్ స్నీక్ బ్యాక్ ఇన్ టు మై రూమ్. అక్కడే ఒక సింగిల్ లైట్ ఉండేది పైన వేసుకుని దాంట్లో కూర్చున్నాండి. ఐ యూస్ టు బి సరౌండెడ్ బై ఆల్ యునో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్, వైర్లు. సో ఇలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎవరికి వినపడకుండా నాకు ఒకటి వినిపించేట్టు ఐ యూస్ టు కంటిన్యూ ప్లేయింగ్. ఆ టైంలో యూస్ టు ఎక్స్పెరిమెంట్ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో, ఎందుకంటే మనకు ఒక సింగిల్ టేప్ రికార్డర్, నా దగ్గర ఇంకొకటి సోనీది ఒక వాక్ మ్యాన్ ఉండేది. సో వాట్ ఐ యూస్ టు డూ ఇస్ ఐ యూస్ టు ఇఫ్ సింగిల్ ప్లేయర్ ఐ కెనాట్ యునో రికార్డ్ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ అట్ అ పర్టికులర్ టైమ్. ఇదర్ ఐ కెన్ ప్లే ద కీబోర్డ్, ఈవెన్ కనెక్షన్స్ కూడా ఇప్పుడైతే మిక్సింగ్ కన్సోల్స్ వస్తాయి కాబట్టి అన్ని ఇన్స్ట్రుమెంట్ ఒకసారి మనం కనెక్ట్ చేసి దాన్ని చేస్తాం. అప్పుడు అంత ఛాన్స్ లేదు, ఒక ఇన్స్ట్రుమెంట్ కనెక్ట్ చేస్తే మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఒక గిటార్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, అలా ఉంటుంది. సో 7-8 టైమ్స్ ఐ హ్యాడ్ టు రికార్డ్ ఎ సాంగ్ అండ్ ఐ డి నాట్ హ్యావ్ టూ రికార్డర్స్, ఐ హ్యాడ్ వన్ ప్లేయర్ అండ్ వన్ రికార్డర్. సో ఒక క్యాసెట్ దీంట్లో పెట్టి రికార్డ్ చేస్తే ఫస్ట్ ఒకటి ఒక రిథమ్ వేసుకుంటూ దాని మీద బేసికల్ గా ఒక కార్డ్ చేసుకున్నాక ఆ క్యాసెట్ తీసి మళ్ళీ వాక్మెన్ లో పెట్టి దాంట్లో ప్లే చేసుకుంటూ దాన్ని ఇంకొక ఇన్స్ట్రుమెంట్ తో మిక్స్ చేసుకుంటూ మళ్ళీ రికార్డ్ చేయాలి.
ఓకే మళ్ళీ క్యాలరీస్ దాంట్లో పెట్టి మళ్ళీ రివర్ అలా సో 6-7 టైమ్స్ అయినప్పటికీ ఐ యూస్ టు యాడ్ అబౌట్ 7 డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ టు దాట్ ప్రిపేర్ ఎ ట్రాక్ అండ్ సింగ్ ఆన్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ ఓకే యా ఇట్ లాస్ట్ దిస్ ఇస్ వాట్ ఐ దిస్ ఇస్ ది బేసిక్ ట్రాక్ రికార్డింగ్ కాన్సెప్ట్ విచ్ ఐ యూస్ టు డు వే బ్యాక్ ఇన్ 82 అండ్ 83 ఓకే అంతేకాకుండా ఇంకొకటి ఆల్సో అదర్ థింగ్ ఇస్ అబౌట్ ది లూపింగ్ కాన్సెప్ట్స్ డీజేస్ వచ్చేసారు లూపింగ్ కి చేయడానికి మనకు డీజే కన్సోల్స్ వచ్చి దాంట్లో ఒక టెంపో సెట్ చేసుకుని యూ కెన్ లూప్ ఎ పర్టికులర్ సాంగ్ అండ్ దెన్ ఆల్సో పారలలీ ప్లే అనదర్ సాంగ్ ఆన్ ద లూప్ ఆఫ్ దట్ పార్ట్ అంటే వేరే పాట రిథమ్ గ్రూవ్ తో పాటు ఈ పాట ప్లే చేసుకో సో దాట్ కాన్సెప్ట్ ఆల్సో ఇస్ ద సేమ్ థింగ్ ఐ యూస్ టు యునో ఐసోలేట్ పర్టికులర్ లూప్ ఫ్రమ్ సమ్ సాంగ్ ఫ్రమ్ ఎల్పి రికార్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ రికార్డ్ ఇట్ ఇన్ టేప్ రికార్డర్ So loop is about what about 8 bars or 1 2 3 4 5 6 7 8 and konde that's the loop which I can get out of it so you have to basically be very precise in the timing of releasing the pause that's how it so ikkada manam play chestunappudu you have to basically remove it a loop vache so one so you say 4 3 2 1 release it and it gets recorded by the time the 8 is done you have to exact malli 1 vacharappudu you press cheskuni malli back you play the you know lp record and keep doing it so supposing you have to create you know a 1 minute of you know loop so maybe ok 10 times anta ostada a count of 8 in that 1 minute so 10 times mundu cheskunaka appudu ee cassette teeskel dani place dantu paatu vaayinchavandi so you have better you know rhythms already recorded in pre recorded you know pre-recorded because mode. యా ఆల్రెడీ ఆర్కెస్ట్రేషన్ తో చేశారు కాబట్టి ఆ పర్టికులర్ రిథమ్ తీసుకుని దాని మీద ఏదర్ ఐ యూస్ టు ప్లే ది గిటార్ ఆర్ ది కీబోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అండ్ దెన్ ప్రిపేర్ అనదర్ సాంగ్ సో దిస్ ఇస్ హౌ దిస్ యూస్ టు బి మై పాస్ టైమ్ డైలీ రొటీన్ మై లెర్నింగ్ సో ఇలాగే చేసుకుంటూ చేసుకుంటూ బై ది టైమ్ ఐ ఫినిష్డ్ మై ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే డిగ్రీకి వచ్చాక ఇంకా టోటల్ గా అసలు ఇంకా కాలేజ్ అంటే నాకే తెలియదు అడ్రస్ ఏ కాలేజ్ ఎంటైర్ 3 ఇయర్స్ ఆఫ్ మై డిగ్రీ ఐ హావ్ అటెండెడ్ మాక్సిమం 7 డేస్ ఆర్ సంథింగ్ 1 to collect మై హాల్ టికెట్ 1 to attend మై ఎగ్జామ్స్ సో యు ఆర్ వెరీ ఇర్రెగ్యులర్ స్టూడెంట్ దెన్ ఐ వాస్ ఆల్వేస్ ఇర్రెగ్యులర్ ఓకే ఐ వాస్ వెరీ రేర్లీ రెగ్యులర్ అన్నమాట ఓకే just that I never liked to go to school simple as okay it. okay it's not that I was not studying I got my good grades and all that maybe koncham kashtapadi chadunte inka better ranks vachundevi but I was not interested in all the okay and all the systems asalu ee running rat race lovani totally away from that right from my childhood that's how I am and యా ఆ విధంగా జరుగుతూ వచ్చింది దెన్ డిగ్రీ వచ్చేటప్పటికి ఐ థింక్ ఆల్రెడీ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ స్మాల్ చిన్న సాంగ్స్ అంటే ఇంగ్లీష్ లోను హిందీలోను తెలుగులోను వాట్ ఎవర్ యునో లాంగ్వేజ్ అండ్ వాట్ ఎవర్ ఎక్స్ప్రెషన్స్ ఐ హ్యావ్ ఐ యూస్ టు రైట్ ఇట్ డౌన్ బికాస్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ నాట్ ఫ్రమ్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ ఆర్ ఎనీ వన్ ఇన్ ది ఫ్యామిలీ వాజ్ ఫ్రమ్ మ్యూజిక్ సో మీ ఫ్యామిలీలో అసలు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరు లేరన్నమాట లేదండి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంటే మదర్ కొంచెం క్లాసికల్ మ్యూజిక్ అది వచ్చి చిన్నప్పుడు నేర్చుకున్నది ఇంట్లో ఐ మీన్ లైక్ యూజువల్ గా ఇళ్లలో నేర్పించే వాళ్ళకి అంతే తప్పిస్తే ఏదైనా మ్యారేజెస్ అయినప్పుడు ఏదో అందరూ ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడేవారు బట్ దట్స్ నాట్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ మ్యూజిక్ కాదు నైదర్ వర్ దే ఈవెన్ కనెక్టెడ్ విత్ ఎనీవన్ ఇన్ ది ఇండస్ట్రీ అసలు సినిమా ఇండస్ట్రీ అనేది అసలు తెలియని కూడా తెలియదు వాళ్ళు అసలు నాకు తెలిసి ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 87 ఆర్ సంథింగ్ లైక్ దట్ అసలు ఇలా మ్యూజిక్ లోకి వెళ్ళాలనుకుంటున్నాడు అంటేనే చాలా మంది ఇట్ వాజ్ లైక్ వెరీ ఆడ్ ఫర్ పీపుల్ అనమాట లేదా ఎక్కడన్నా పెళ్లిలోకి వెళ్ళినప్పుడు చేస్తే సడన్ గా ఆ ఇప్పుడు వస్తా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయారు అనమాట సో ఇట్ వాజ్ అ లిటిల్ ఆడ్ ఫర్ విదిన్ అవర్ ఫ్యామిలీస్ టు యునో ఫర్ సమ్మన్ టు డివియేట్ ఫ్రమ్ ది రెగ్యులర్ రెగ్యులర్ వే టు మ్యూజిక్ ఏదో చార్టెడ్ అకౌంటెంట్స్ అడ్వకేట్లు Family was full of advocates. Then later, my brother was a chartered accountant. And others also, chartered accountancy, he's intelligent. And the engineering, he was studious. Medicine, he was very good. Music, he was very good. And mindset. Yeah. Mindset, nothing to blame anyone. Because, yeah, it's a... You know, the society structure was... Yeah, ఆ రోజుల్లో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అట్లా ఆలోచించేదండి అంటే వీడు ఇప్పుడు అంటే జీవితంలో ఇప్పుడు అనవసర
ఇది ఈ రూట్ లోకి వెళ్ళి ఇప్పుడు కష్టపడతాడని మేబీ అవుట్ ఆఫ్ కన్సర్న్ వాళ్ళ ఫ్రౌన్ చూపిస్తారు ఫేస్ మీద. బట్ మనకి సడన్ గా చాలా అసలు కొంచెం భయంగాను డిస్కరేజింగ్ గా ఉంటుంది. సో దట్ ఈస్ ది ఛాలెంజెస్ విత్ విచ్ యూ స్టార్ట్ ఎ ప్రొఫెషన్. So unknowing, no one to guide you and no one to even tell you whether you know what you're doing is right or wrong. Or asal paata ilagane kattala ledha endante what is our knowledge? See, our reference is only a couple of you know songs which are there during those days. Edha restaurant lo kanandi lakapothe edho classical music ive manakunna reference. Dantlo kuda ee rojullaga anta access ledhu internet ki vaadiki. Internet don't main, have limited access. Edha radio lo vinali లేకపోతే క్యాసెట్ ఏదో రికార్డో ఎల్పి రికార్డో ఏదో కొనుక్కో. ఆ ఎల్పి రికార్డులు కూడా తర్వాత తర్వాత కష్టం అయిపోయింది ఎందుకంటే ఆ స్టైలస్ తో చాలా ప్రాబ్లం ఉండేది. ఒక నాలుగు రికార్డులు ప్లే చేసిన స్టైలస్ పోయేది, ఇక్కడ దొరికేది కాదు లోకల్ గా. సో ఆ క్యాసెట్ లు వచ్చాక క్యాసెట్ స్టేజ్ లో కొంచెం ఉండేది యాక్సెస్. బట్ దిస్ ఇస్ ద ఓన్లీ రెఫరెన్స్ వీ హ్యావ్. అండ్ లైట్ మ్యూజిక్ కి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇప్పుడు కూడా ప్రాపర్ గా అసలు ఇన్స్ట్రక్షన్ అనేది లేదండి. Okay, training and classical ki endukante see somewhere these are all different streams of music. Yeah. I mean nothing is big, nothing is small, nothing is great, nothing is bad. Adalandi classical music ante oka text book la oka syllabus anedi undi. Ee itla itvanti light music kante oka atla em ledhu. Chinna choopu kuda chinna choopu undi. First of all light music cinema paatlu ante chinna choopu undi. ఇప్పుడిప్పుడు బికాస్ సినిమా స్టార్టెడ్ యునో బికమింగ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండ్ పీపుల్ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ ఇట్, మేకింగ్ మనీ ఫ్రమ్ ఇట్, దట్స్ వై ది సోషల్ యునో స్టిగ్మా వెంటవే సేయింగ్ సినిమా ఎందుకంటే బికాస్ ఓకే డబ్బులు చేసుకుంటున్నాడు అనుకుంటారు కానీ సో దే నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. బ్యాక్ దెన్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్ యునో. ఇట్స్ లైక్ యునో యూఆర్ గోయింగ్ ఆన్ ఎ పాత్ విచ్ విల్ లీడ్ యూ నో వేర్ అన్న కాన్సెప్ట్. కరెక్ట్ దట్ స్టేజ్. సో వాట్ ఐ యు డు ఇస్ ఐ యూస్ టు రైట్ సాంగ్స్ దాని నుంచి ఐ యూస్ టు పర్ఫార్మ్ ఇన్ సమ్ ఆఫ్ ది కాలేజెస్ అలాట్ ఆఫ్ మా ఇది క్లాస్మేట్స్ అదర్ ఫ్రెండ్స్ వేరే కాలేజ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అరే వీడు పాడతాడు ఇది అని చెప్పి ఏదో కాలేజ్ ఫేట్లు ఉంది దాంట్లో ఇంట్లో ఎక్కడో చోట వాళ్ళు దే యూస్ టు యునో కాల్ మీ అండ్ దెన్ ఇన్వైట్ మీ దేర్ అండ్ దెన్ ఐ యూస్ టు గో అండ్ ట్రై టు డూ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఐ యూస్ టు పర్ఫార్మ్ అండ్ ఆల్ దట్. సో అలా ఐ కంటిన్యూ టు డూ దిస్ అండ్ ఆల్ దట్ till I think it was 1991 when I after my graduation I joined. Basically we have to join something, so I joined some jobs and after about so before that me actually late 80s lo HMV competition ki velli that was in I think 88 or 89 if I remember. Okay. HMV vallu organize chesaru Lions Club Bombay and HMV. Organizer Naushad garu was the judge anamata. I was in the top 10 of the country. Okay. I did not win the competition. Okay. So you I was in the top 10. Top 10. Only okay. one girl got the first but I was in the top 10 anamata. I was in the finals of that particular. So it's like what kind of song you performed? It's a film song or like pute film songs? Film songs. Film songs. Yeah. Nothing more than that. So that was in 89. After that that was the time I think na grad lo join 87 lo join ayanu. Before 1987-90 I used to perform a lot of places like colleges and all that in various the fests and all that college fests south unde kada that like engineering college partly almost anni colleges lo nenu appudu perform chesanu. OU lo no agricultural universities some of the engineering college architecture college and all that. So and a lot of other cultural programs also, and as an instrument player also I used to go anywhere whatever everna perform just kavali ante kuda I used to play keyboard and all that. I never had my own keyboard back then, but ekkado manage cheskune vallam vallane adigedo techukoni chestunna. That's how I used to do and I used to play a lot. Okay. That was the only exposure I had in terms of practical orientation of music. In 1991, after you know couple of jobs and all that I was doing, and then I resigned from that. I thought I have to get into this music whole time, either this way or that way. It will work out or because I need to focus on it completely. So I have to take the risk. So I quit whatever I was doing back then, and I got into. When I got into it, luckily through one of my friend, I got an offer. One Sikh studio was there, Sikh unit, which was closed, which is not running properly because of some bad debts and okay.
సో ఐ హ్యాడ్ టు యునో ఐ గాట్ దిస్ ఆఫర్ సేయింగ్ దట్ ఓకే ఐ మీన్ ఇన్ కేస్ యూ వాంట్ టు రన్ యూ రన్ ఇట్ క్లియర్ మై డెట్స్ ఓకే I thought that was a cheaper option, but later we came to know that the debts are much more than that. Much more. So every day one new fellow used to come and say, hey, I'm going to lock it down. I lock this and bother you. Na double na give you. Hey, Babu, na give you. Hey, Babu, na give you. But anyway, what happened was that was a studio basically. And I had a hands-on training on, you know, working on spool recorders, mixing consoles. So directly recording it, so the entire exposure, and then that's when a lot of jingle requirements, corporate jingles anamata, ante agencies, advertising agencies like RK Swami to start chesam first nenu RK Swami, RK Swami BBDO. So the time I think it was they were handling this account of ECTV. అప్పట్లో ఒక యాడ్ కూడా వచ్చినది, బాబా ఎప్పుడు వచ్చేది ఏమి తెచ్చింది యాడ్ కూడా వచ్చింది. ఓకే ఓకే, ఈసీ టీవీ తెచ్చింది నీ కొరకు. ఈసీ టీవీ వచ్చేది బాగా గుర్తుంది, మంచి క్యాచీ ట్యూన్ ఉండేది. క్యాచీ ట్యూన్ కాదు, దట్ గాట్ ది అవార్డ్ ఫర్ దట్ బెస్ట్ రేడియో క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ అని వచ్చింది. ఓకే, ఇస్ దట్ వన్ కంపోజ్డ్ బై యూ? Yes. Okay. That was the first ads which I started doing. ECTV, దగ్గర 1,000 years ఉంటాను. Various products, almost you name any product, all food, FMCG, textile, retail, so many things I've done. Talking about almost about 1,000 plus corporate jingles. Jingles, okay. So my actual professional work started in 1991. With these kind of works like ECTV and a couple of things like other agencies and all. Appudu I had the studio, so these people used to approach me, and then I was perhaps, you know, maybe the only one doing this kind of stuff back then in Hyderabad. Maybe there are one or two people, but I had a proper address, I had a studio, I was like a one-man solution. Also, I mean, solution under one roof lag anamata. So I could write, I could sing, I could record, I could program music, I could do everything. You come, take your product and go. That was one the solution show. I could. Okay. Yeah. I was always one man show. Because that's how I was right from my childhood. అంటే ఇంకొక ఇప్పుడు మ్యూజిక్ లో కూడా ఎలా ఉంటుందంటే, ఒక మ్యూజిక్ వస్తే వాళ్ళు వెళ్ళి ఇంకో గ్రూప్ తో జాయిన్ అయ్యి ఇంకో నలుగురితో బ్యాండ్ చేసి, అలా కాన్సెప్ట్ అలాంటిది ఎప్పుడూ లేదు. Because I basically an electronic music guy from the beginning. So I used to program my own music. Appudu programmers levu, actually we never had. That's what I'm saying. I used to use tape recorders as my programming tools. But I never used to go for another musician to come and play along with me. I mean, it's my mindset ante. I just wanted to be always, you know, single person army kind of a thing. I don't know, whatever. So ee studio vacha kuda I used to do the same thing because I could play all the instruments. So now track recording was more easier because I had the spool recorders and stuff like that. So okay, I mean, play this instrument and next other one and then put your voice into it and other four track ala unde then. So using the four track I started working. Kontha mandi TV serials vacharu, tarvata inka ee ads avani vachevi. సో టీవీ సీరియల్స్ కూడా కంపోజ్ చేశారా మీరు? చేశానండి, చాలా చేశాను. ఐ ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ డిడ్ మై ఫస్ట్ ఫిల్మ్, ఐ మస్ట్ హావ్ డన్ దగ్గర ఒక 150 జింగిల్స్ చేస్తుంటాను. తర్వాత టీవీ రిలేటెడ్ ఇలాంటి చిన్న చిన్న ఫిల్మ్స్, అదర్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అవన్నీ. ఏదైనా బాగా బాగా పాపులర్ అయిన టీవీ సీరియల్ ఏదైనా గుర్తుందా? పాపులర్ అయిన టీవీ సీరియల్స్ ఆఫ్టర్ గులాబీ చేసిన ఉన్నాయి. ఓకే, బిఫోర్ గులాబీ అయితే అంత పాపులర్ లేదు. ఓకే, బిఫోర్ గులాబీలో అప్పుడు అసలు దూరదర్శన్ అవి టెలికాస్ట్ అయ్యే లేదు కూడా నాకు తెలియదు. ఓకే, అవును. ఐ వాస్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. యా, మై ఇనిషియల్ టార్గెట్ వాస్ టు యునో స్టాండ్ అప్ ఆన్ మై ఓన్ ఫీట్, యునో, అండ్ మనం అంటే ఒక లైన్ ఇంకో లైన్ లో మెయిన్ స్ట్రీమ్ లో వెళ్ళకుండా ఇంకో లైన్ లో వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి బర్డెన్ కాకూడదు. That was the first target. Can I earn for myself was the first target. So anyways, that part phase was taken care and it's going on. In 1995 I got my first offer to do Gulabi.
గులాబీ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు ఏం లేదండి సి 5 ఇయర్స్ ఐ వాస్ ఆల్ డౌన్ ది లైన్ ఐ వాస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ దెన్ ఐ డిడ్ ఎ కపుల్ ఆఫ్ సమ్ ఫ్యూజన్ మ్యూజిక్ ఇన్ ఆల్ దట్ ఫర్ సమ్ ప్రొడక్ట్ లాంచెస్ ఇన్ ఆల్ దట్ అవి విని దాని నుంచి వచ్చింది రిఫరెన్స్ అన్నమాట ఐ మీన్ దిస్ గైస్ మ్యూజిక్ ఇస్ సౌండింగ్ డిఫరెంట్ అని చెప్పేసి దెన్ ఐ గాట్ ది ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ పీపుల్ ఇన్స్ట్రుమెంటల్ ఫర్ దిస్ ఫర్ one Mr. Venkat Kuchipudi and Rasool, cameraman. Kuchipudi Venkat, okay. Kuchipudi Venkat and ikkada ma Dallas lo untara ayana kitchen of Kuchipudi anoka restaurant kuda undi. Yeah, yeah. So back then Venkat and Rasool handled the videos of one of the product launches and then when they heard my music and then during that time Krishnavamsi was planning for this new movie they suggested I think Rasool also suggested strongly that you should try this guy he sounds different and maybe you know you might get something different anta kotta team e kada appudu so you know even budget was constant actually when Vamshi initially started working with me appudiki inka producer kuda finalize avaledu Gulabi cinemaki I think it was some of his friends who wanted to put in a little bit of money and then that's the planning so they were also looking for someone you know without charging them much or perhaps you know some system where they can get away without paying and as either only that's none of my business yeah, because yeah. I accepted doing it so once before that oka Gulabi ki vela bay mundu oka question andi adi sir meer ekkada cheppar edi mana 91 ఆ టైంలో ఒక మీరు మీరు ఓన్ గా ప్రొడ్యూస్ చేసి ఒక ఆల్బమ్ చేస్తే అది వేరే వాళ్ళ పేరు పడిందని సో వేరే వాళ్ళ నేమ్ అది వాళ్ళు పర్పస్ఫుల్ గా చేశారా బై మిస్టేక్ చేశారు అనుకుంటారా మీరు అది 1991 కూడా కాదు 91 ఉంది దట్ వాస్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మై స్టూడియో అండ్ ఆల్ దట్ ఓకే ఇట్ వాస్ ద టైం వేర్ ఐ వాస్ యా So, 91 lo, I basically did a social message album comprising of about 7 to 8 songs in it. It was, ante back then I used to write it in English basically. All seven set of about 8 songs in English. So, I, 91 was when I think the first, yeah, there were a couple of some instruments were there and ink. Appadike okka chala very beginning first generation sequencers ever che so one guy only one guy in Hyderabad had them and so I went and I programmed all the music sitting with him there in that and ayaka we recorded it was produced by me that's what I heard produced it ayaka there was one only one and only company not to name it It was only one and only one audio company in the state. So, as I had some access to them, sir, I went to the school and I spool to the school and I was able to get the cassette ready. I was able to get the cassette design. అన్ని అలాగే ఉన్నాయి కేవలం నా పేరు ఒకటి సింగర్ కింద పేరు వేసారు వాళ్ళు సింగర్ పేరు వేసారు సింగర్ కింద నా పేరు వేసారు మ్యూజిక్ డైరెక్టర్ వేరే వాళ్ళు పేరు వేసారు సో ఇదేంటి ఇలా వచ్చింది అని అది ఇంకోటికి ఇచ్చుకోవడానికి లేదు చేసుకోవడానికి లేదు అది అంటే వాళ్ళు పర్పస్ లేకపోతే కావాలని చేశారు by mistake jarindho meeku telidho that's okay appudu nenu ante nenu anta vaadtu nenu serious ga kotla time pettukoledu yeah da pettukuna prayojanam ledhu pettukokapoyina prayojanam ledhu yeah just moved on okay I don't even bother about such things okay see yeah ante yeah these kind of things happen a lot of people tarvata kuda nenu inkoka company vaallu evallo అప్పుడు తెలుగు పాటలు రెడీ చేసుకున్నా ఆ లక్కీగా దాంట్లో ఇప్పుడు గులాబీలో ఉన్న ఈవెళ్ళలో నీ పాట కూడా దాంట్లో ఉండిందన్నమాట లిస్ట్ వాడికి వాళ్ళు లక్కీగా ఏమైందంటే ఆ రోజు స్టూడియో అంతా ఇంకేముందని అక్కడికి వెళ్ళి అంతా స్టార్ట్ చేద్దాం చూసినప్పటికీ వాళ్ళు ఏదో డిడ్ంట్ మేక్ ద పేమెంట్ ఇన్ ద స్టూడియో సో స్టూడియో వాజ్ నాట్ రెడీ టు స్టార్ట్ ద రికార్డింగ్ ప్రాసెస్ సో వి హాడ్ టు కాల్ ఇట్ ఆఫ్ సో దట్ వాజ్ అనదర్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవి ఓన్లీ కొన్ని చెప్పుకోవడానికి కొన్ని బట్ ఇలాంటి చాలా ఉన్నాయి చాలా ఓకే
లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ గోయింగ్ అండ్ మీటింగ్స్ అండ్ కంపెనీస్ అండ్ మళ్ళీ తర్వాత లైఫ్ లో వాళ్ళు మళ్ళీ తిరిగి కలవడం కూడా జరిగింది. నాకు తెలిసి దేర్ వాజ్ అనదర్ ఆడియో కంపెనీ టు విచ్ ఐ హావ్ విజిటెడ్ నాట్ లెస్ దెన్ అబౌట్ యు నో 135 టైమ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈవినింగ్ 4 o'clock నేను అక్కడ కూర్చునే ఉండండి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 నెలల పాటు ఇంకా మోర్ దెన్ 4 మంత్స్ అంతా అంటే రిలీజియస్ గా సరే వీళ్ళు రమ్మన్నారు కూర్చోవాలి మెనీ టైమ్స్ ఓకే. అంటే తర్వాత రాతి మధ్యన సినిమాలో కేశనాథ్ గారు చూపెట్టారేమో కానీ బట్ దట్ వాజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ యూస్ టు డూ. వీళ్ళు వెళ్ళాలంటే అంతే. అలాగే ఇంకొకసారి నేను ఇంకొక ఆల్బమ్ కూడా నా అంతటి నేనే ప్రొడ్యూస్ చేసి దాని సంబంధించిన కొన్ని క్యాసెట్లు 100 క్యాసెట్లు ఒకళ్ళు తీసుకున్నారు. 400 క్యాసెట్లు చేసాం. 100 క్యాసెట్లు ఒకళ్ళు ఏమన్నారంటే లేదు నాకు ఇవ్వు నేను నాకు ఎవరో నేను తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఆ 100 క్యాసెట్లు అమ్ముకున్నాడో మరి ఏం చేసాడు అమ్మే గేవ్ ఇట్ బట్ హీ డిడ్ గివ్ మీ ద మనీ బ్యాక్. టూ ఇయర్స్ ఐ మేడ్ ష్యూర్ దట్ ఐ కెప్ట్ గోయింగ్ బిహైండ్ హిమ్. నాట్ దట్ యూ నీడ్ ద మనీ బట్ it's just the respect I have for music that if you have, you know, don't because this is my profession. It might be some time pass for you. For me, this is my profession. I respect it. So oka cassette ante dantlo ento hard work undi adi neeku 20 rupayalu avachu kani naaku adi it's a lot of hard work ento kashtapadi chestunnattu adi. So undeserving vaadiki ellakodadu. It should come back to who deserves it ante. This is the motive ante. And to make sure that, you know, you don't cheat another person again. To make sure that, you know, you leave the right message and the right footprint behind. Saying that, nenu repodu inkoda vachu, inkoda exploit cheyadu. That's what I always meant to, you know, give them a message at the end of the day. Similarly, even this audio company to whom I went, the same man, he kept meeting me time and again in my life in various roles and various positions. Sometimes it was like this and like this ala rakarakal ga undu. So embarrassment naaku undadu vaadukuntundi nannu akkada kucha pettukunnanduku vaadukuntundi ga naaku undadu. Clarity tho mem cheyyamu ani cheppesaru ankonde nirasha padaru kada oh vidu cheyadu ani ellipothadu enti మాట్లాడాను వీడితో చేశాను ఎందుకు ఏదో అంటే ఏంటంటే మన ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు వెనకాల నవ్వుకోవడానికి that's the wrong intention of someone. A person who is in the position with authority and power to do something should use his authority and power for a good cause. If not, he should not misuse it. Especially ఇవి ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టిస్ట్ లో చాలా జరుగుతుంది. ఎంతో మంది పాపం సినిమాలకు సంబంధించిన యాక్షన్ల కోసం లేకపోతే ఆర్టిస్టులు ఇలా సింగర్లు కానివ్వండి లిరిక్ రైటర్లు రకరకాలుగా ఉంటాయి. సో బట్ దట్స్ వై దెన్ 91 when I started my music studio then I made it very sure that even if I take 75 rupees with which I started doing మీరు ఇప్పుడు ఇందాక ECTV అన్నారు I was just paid 75 rupees for that. Okay. But I said, even if it is 75 rupees, I don't mind taking it because I have to take money because it's something where you have to sound it to the other person that you are serious about this transaction. Yes. No matter how much you take. If you do not tell them that you are not going to charge or you are going to charge and cheppaledankondi, I am free ga chestunna annat oka casual attitude vachestundi meetho cheyipichukunevaru. Seriousness. So, isthu vaadiki free ga vaste vaadiki daniki value kuda undu. వాడు డబ్బులు కట్టి తీసుకెళ్తే వాడు దాన్ని అమ్ముకోవడానికి ట్రై చేస్తాడు ట్రైయింగ్ టు మార్కెటింగ్ మార్కెట్ చేస్తాడు. అందుకనే నేను గులాబీ ఆల్సో కేమ్ అంతా ఏక సరే ఎంత ఇస్తారో అని అడిగాను. ఆర్ యూ గోయింగ్ టు పే మీ అంటే ఏమో విల్ సీ సంథింగ్ విల్ వర్క్అవుట్ సంథింగ్ ఎంత అవుతుంది అదో అడిగాను. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ దిస్ ఈస్ ది ప్రొడక్షన్ బిల్ యూ హ్యావ్ టు పే మీ ద ప్రొడక్షన్ బిల్ ఫర్గెట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ మీ రెమ్యునరేషన్ దట్స్ ఓకే. So that was the clear understanding. I was never at the first cinema chance istunnaru kada ane I was not ready to get exploited. I was very clear because I had my existing work and all that. At the end of the day we all have to live and nothing is beyond life. And idi ee music naaku ishtam anedhi na paichyam okadiki kaadu kada are avunu kada nannu nammukuni batike vaallaki na paichyam tho sambandham ledhu.
right? So these are the fundamentals of life that one has to remember when you're getting into some art-related professions. Yeah. That as long as you're not able to take care of yourself, if you yourself are a big burden, then you better leave it and get into something else. సో గులాబీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి సార్. గులాబీ మనం కొంచెం గులాబీలో చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, మనం ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం సార్. గులాబీ అసలు ఎందుకంటే గులాబీ అనేది ఒక మిరాకిల్, అది అందరికీ సక్సెస్ అని తెలుసు, కానీ దాని సక్సెస్ వెనకాల స్ట్రగుల్స్ అనేవి చాలా మందికి తెలియదు. సో అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో గులాబీ ఫస్ట్ మీరు నేను విన్నది ఏంటంటే ఫస్ట్ మీరు చేసిన సాంగ్ వచ్చేసి ఏ రోజైతే చూసాను నిన్న. సో అది ఎలా సాధ్యమైంది అసలు ఆ సాంగ్? సాధ్యం అనేది ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఐ వాజ్ ఇన్ టు ద యునో ఐ వాజ్ ఆల్రెడీ కంపోజింగ్. ఇట్స్ నాట్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ ఎవర్ ట్రై టు కంపోజ్ సంథింగ్. యా, ఇంకొకటి ఏంటంటే కృష్ణవంశీ గారు ఏం చెప్పారంటే యాక్చువల్ గా ఆయన ఏం చెప్తారు నాకు తెలియదు, నేనేం చెప్తున్నారో నేను చెప్పగలను. యా, నేను అసలు ఆయన ఏం చెప్పారో చెప్తాను నేను. శశిప్రీతం గారు ఏమన్నారు, కృష్ణవంశీ గారు ఏమన్నారంటే శశిప్రీతం కి అసలు ఒక ఫిల్మ్ మ్యూజిక్ ఇలా ఉంటుంది, ఫిల్మ్ మ్యూజిక్ కి ఇన్ని మినిట్స్ ఉండాలని కూడా తెలియదు. నేను దగ్గరుండి ఐ ఫాలోడ్ అప్ హిమ్, అసలు రాత్రి పగళ్ళు ఎంతో శ్రమించి అవుట్పుట్ రాబట్టుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. చెప్పుండొచ్చు, బట్ ఐ డోంట్ హావ్ టు అగ్రీ అట్ ది సేమ్ టైం. దట్స్ ఓకే, ఐ వోంట్ డినై ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ బికాజ్ నేను అందుకనే చెప్పాను పాటలు చేయడం అనేది ఆల్రెడీ చేస్తూ ఉన్నాను. కపుల్ ఆఫ్ దాదా టీవీ సీరియల్స్ లేకపోతే అంటే ఈ రోజుల్లో ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటారు, కానీ ఆ రోజుల్లో దాని టెలిఫిల్మ్ అనే టెలిఫిల్మ్స్ అనేవాళ్ళు. అవును, యా, అండ్ ఆల్రెడీ దాదాపు ఒక 120 పాటలు అయినా ఆల్రెడీ చేస్తున్నాను. పాట అనేది ఒకటేనండి, అంటే దాన్ని సినిమాలో వాడుకుంటారు కానీ సినిమాకంటూ ఒక పాట ఎవడు చేయడు. ఓన్లీ థింగ్ దట్ యూ డూ ఇస్ ఒక సిచ్యువేషన్ కి దానికి అనుగుణంగా ఒక ట్యూన్ కడతాం అంతే. అంటే ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా అంటే దాని మూడ్ ఆఫ్ ది సాంగ్. సినిమాకి కొత్త సాంగ్ లేకపోతే లైట్ మ్యూజిక్ లో వేరే సాంగ్ అలాంటిది నాకు తెలిసి ఇప్పటి వరకు మన అంటే 1911 నుంచి సినిమా అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యూజిక్కే ముందు స్టార్ట్ అయింది సినిమా కంటే. సో పాట అనేది ఎప్పుడు ఉండింది సినిమా కోసం, కొత్తగా పాటలు ఎవరు ఏం చేయలేదు. సో దాట్స్ అ వెరీ రాంగ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ సెట్ లైక్ దట్ దెన్ ఇట్ హాస్ టు బి కరెక్టెడ్. ఓకే, యా, ద కరెక్షన్ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్ ఈస్ it is a situation what is required. A situation what is required. For example, if you are taking eros aithe chusanu nu paata teeskunnaru ankonde, see the situation which was told to me was about in a love story, a girl is missing and this guy is stabbed and he is being pulled into an auto rickshaw. అక్కడిని తీసుకెళ్లారు, వాడికి మెమరీస్ రావడం స్టార్ట్ అయితే ఆ మెమరీస్ లోంచి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు అబౌట్ ది స్టోరీ. దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ టు మీ. Okay. So, I tried to visualize it like this. It starts with the drone of a cello. Akka nunchi bells vastayi. Aa bells nunchi slowly then the actual, there's a strings which strings play. Strings vastayi. Daani tarvata piano start avutundi. Akka nunchi song lo gelutundi. సో ఈ ముందున్న ఈ పనికిమాలిన జర్నీ ఎందుకు అని అడిగితే దట్స్ యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ హస్ బీన్ కంపోజ్డ్ బిఫోర్ ది సీన్స్ ఆర్ షాట్, రైట్? ఓకే, సో దిస్ ఇస్ నాట్ హిస్ ఐడియా. ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ బికాస్ ద ఓన్లీ థింగ్ ఎ డైరెక్టర్ టెల్స్ యూ ఈస్ అబౌట్ ది మూడ్, ద సిచ్యువేషన్, ది క్యారెక్టర్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద స్టోరీ. So, a music composer has to visualize that and then create a music according to that. So, this particular drone was basically about the pain of the stab in his stomach. The small bells which start are the bells which are the memories that he has which are keeping him alive. Then comes the story which is played on the violin. Which slowly starts saying that there is something below, under the surface, there is so much to be told. Then starts the piano, which will bring him back into, la 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 la, la la la, ante ila jarigindi. Oh, this is my concept of the music for Eros.
సో దేర్ ఇస్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ద సాంగ్ ఏ రోజు అయితే చూసానుంటా అంటే దిస్ ఇస్ అ జర్నీ ఆఫ్ మై స్టోరీ దేర్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ హ్యాపెన్ విచ్ ఇస్ అ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ అలా సో దట్ ఈస్ హౌ ద మ్యూజిక్ వాస్ కంపోజ్డ్ ఓకే సో మీరు ఆ సిచ్యుయేషన్ విజువలైజ్ చేసుకొని అలా చేశారు మీరు ఎక్స్ప్రెషన్ చాలా బాగుందండి కరెక్ట్ గా సింక్ అవుతుంది కూడా చెప్పిన దానికి అవుతుంది ఎందుకంటే అలా చేశాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది కాదు అదే సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ రిమెంబర్ ఇట్ వాస్ 3 AM ఇన్ ద మార్నింగ్ వెన్ జేడి అండ్ మంచి కేమ్ ఐ కమ్ ఐ ప్రోగ్రామ్ దిస్ ఎంటైర్ థింగ్ ఆన్ ఎ స్మాల్ సీక్వెన్సర్ కాల్డ్ Q10 యమహా అనేది ఒకటి ఉండింది అది అప్పుడే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాను ఫర్ అదర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్ దట్ దాని మీద స్టార్ట్ చేశాను వర్క్ అండ్ ఆల్ దట్ సో దట్ వాస్ ద ఓన్లీ అవైలబుల్ లేటెస్ట్ థింగ్ బ్యాక్ దెన్ టు సీక్వెన్స్ ఎ పర్టికులర్ సాంగ్ అండ్ యూజింగ్ దాట్ ఐ సీక్వెన్స్డ్ ఏ రోజు అయితే చూసానన్న అదొక్కటే పాట కాదు దాదాపు నాకు తెలిసి ఆ సినిమా సంబంధించిన పాటలు అనేది ఆ సీక్వెన్సర్ తోనే చేశాను ఓకే ఓకే సో ఆ 3 AM మార్నింగ్ ది కేమ్ అండ్ దెన్ ఐ మేడ్ దెం లిసన్ టు దిస్ దెన్ ఇది ఏంటి అంటే అప్పుడు వాయిస్ లైక్ అలా అలా పాడాను అంతే వితౌట్ లిరిక్ అండ్ ఆల్ దట్ వాస్ ఇట్ సో ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ దట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ యు టోల్డ్ మీ హౌ ద సీన్ ఇస్ అండ్ దిస్ ఇస్ హౌ ఐ హావ్ ట్రాన్స్లేటెడ్ ఇట్ ఇంటూ యు నో ద మ్యూజిక్ లాంగ్వేజ్ సో దట్ ఇట్ షుడ్ సింక్ విత్ వాట్ ఎవర్ యువర్ సీన్స్ ఆర్ సిచ్యుయేషన్ కి తగ్గట్టుగా సింక్ అయింది సో దర్ ఆర్ 5 songs ఇన్ గులాబీ ఫర్ విచ్ ఐ ఓన్లీ డిడ్ ఓన్లీ 1 tune ఫర్ 4 songs ఇన్ దట్ మూవీ ఒకటేమో ఏ రోజు అయితే చేశాను ఇస్ ఓన్లీ ట్యూన్ ఐ హావ్ వర్క్ ఇంక్లూడింగ్ ద మ్యూజిక్ పీస్ ఆల్సో అండ్ ఐ డూ నాట్ వర్క్ ఆన్ మోర్ దెన్ 1 tune ఎందుకంటే నువ్వు చెప్పింది నాకు సరిగ్గా అర్థం కాక లేకపోతే నాకు చేత కాకపోతే నేను 100 tunes చేయాలి కానీ నీకు నువ్వు చెప్పింది నాకు అర్థం అయ్యే లేదా నువ్వు కరెక్ట్ గా చెప్తున్నప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఐ విల్ ఓన్లీ డూ 1 tune బికాజ్ దే కెనాట్ బి యు నో యా ఐ మీన్ యా దట్స్ ఇట్ సో 4 songs ఏ రోజు అయితే చూసాను నన్ను క్లాస్ రూమ్ లో తపస్సు చేయట డ్రీమ్ గర్ల్ ఇవి మూడింటికి ఓన్లీ సింగిల్ ట్యూన్స్ ఈవెళ్లలో నీవు పాట అసలు ఇట్ వాస్ నాట్ కంపోజ్డ్ ఫర్ ద ఫిల్మ్ బట్ ఇట్ వాస్ ఫ్రమ్ మై బ్యాంక్ ఆఫ్ సాంగ్ విచ్ ఐ డిడ్ ఇట్ బ్యాక్ ఇన్ 1991 వెన్ ఐ హ్యాడ్ ద స్టూడియో నా స్టూడియోలో రికార్డ్ చేసి పెట్టుకున్న సాంగ్ అది ఆ సాంగ్ ని సినిమాకి మళ్ళీ రీ ఆర్కెస్ట్రేట్ చేసి దాన్ని కొంచెం సాంగ్ ఇస్ ద సేమ్ బట్ ఇట్ వాస్ లిరిక్స్ అవి వచ్చాక స్పీడ్ అది అంతా కొంచెం మళ్ళీ చేయాల్సి అప్పుడు ఐ డిడ్ నాట్ హ్యావ్ ద టెక్నాలజీ టు ప్రిజర్వ్ ద రికార్డింగ్స్ సో ఓన్లీ పార్ట్ కాబట్టి మళ్ళీ రీప్రోగ్రామ్ చేసి సో ట్యూన్ రిమెంబర్ చేసుకుని ఓన్లీ మేఘాలలో పార్ట్ ఒక్కదానికే 13 tunes చేశాను ఓకే ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్ యాక్చువల్లీ ద రీజన్ వై ఐ హ్యాడ్ టు డూ 13 tunes ఇస్ బికాస్ వంశీ గేవ్ మీ వన్ సాంగ్ ఆఫ్ సమ్ ఇంగ్లీష్ సాంగ్ ఇట్ వాస్ సంగ్ బై సమ్ ఫీమేల్ I don't even remember that name and all that. So he said like, Naku ilanti paata kavali, it's some bike song and all that. Whatever the situation anna, ee paata kavali. The problem is, once you listen to one particular tune, getting away from it or out of it and trying to do something is very, very difficult. Endukante manu okati vineseka, then it's like you meeku oka limitation vachestundi. Dan daatlem manu. Endukante prathi sari malli chestunnappudu adhe gurtu vastundi. So the challenge was, I told him only one thing. See, I will try to do my best. Nenu vinipistha paatu tune. In the event that none of my tune is up to your satisfaction, the last resort is I will use listen this to that. Okay. Whatever it is, idu cheyalante adhe cheddam ani cheppi aa cassette tar munde na table draw lo petti moosesanu. Nenu cheppa idi appude telustanu once you are not satisfied with my tune. Till then it is going to be there to remind me that if I cannot do, that means I am a failure. So that was very clear. So to prove that yes, I can do something better than that, you should take a song. And what's the point? But naalu paatlu na tune pettukoni oka paata inkoka tune copy kottukunta na jeevithamlo modarsare nenu ala start chesthe avunu inka there's no point in being a music director. What's absolutely the point? Agree. What am I trying to do? I mean, like, వేరే వాళ్ళ ఇంట్లో నుంచి వేరే వాళ్ళ ట్యూన్స్ యా ఇట్స్ అబ్సల్యూట్ యు నో షేమ్ ఆన్ us టు డు సంథింగ్ లైక్ దట్ కరెక్ట్
సో దట్ వాజ్ అ ఛాలెంజ్ ఐ హ్యాడ్ అండ్ అదొక్క పాటకి కొంచెం చాలా టైం పట్టింది ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ యునో ఐ వాజ్ ఓన్లీ డూయింగ్ మ్యూజిక్ బ్యాక్ దెన్ ఐ వాజ్ ఆల్రెడీ యునో ఐ హ్యాడ్ సమ్ అదర్ వర్క్ ఐ హ్యాడ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆఫ్ మై ఓన్ సో దిస్ ఇస్ ద ఓన్లీ టైమ్ అండ్ మై డాటర్ వాజ్ జస్ట్ బోర్న్ ఐ మీన్ షీ వాజ్ ఫ్యూ మంత్స్ ఓల్డ్ అంతే అబౌట్ హార్డ్ అబౌట్ 5-6 when I was actually you know composing this and all that so okay. personally also had so many challenges because like eppudi gurtun papa used to sleep ante nenu night cheskune vaadu work day time anta I had my own business to attend things like that and night I used to actually work on the composing for Gulabi especially this particular thing I worked on a software called Octamed okay అప్పటికి ఆల్రెడీ ఐ హ్యాడ్ అ వర్క్ స్టేషన్ విత్ మీ వర్క్ స్టేషన్ విచ్ ఐ వాజ్ యూజింగ్ ఫర్ డెవలపింగ్ యానిమేషన్ 2D సెల్ యానిమేషన్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్ ఆఫ్ 2D సెల్ యానిమేషన్ ఐ మీన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అదర్ దెన్ మ్యూజిక్ బికాస్ ఐఎమ్ మోర్ ఇంటూ ఎనీథింగ్ టెక్నాలజీ రిలేటెడ్ థింగ్స్ సో ఐఎమ్ ఆల్సో ఇంటూ ఆర్ట్ అండ్ ఆల్ దట్ సో ఐ వాజ్ ఇంటూ 2D యానిమేషన్స్ యాజ్ వెల్ సో ఐ హ్యాడ్ దిస్ సిస్టమ్స్ 2-3 సిస్టమ్స్ ఉండేవి అప్పుడు బ్యాక్ దెన్ so I invested a lot of money back then I some you know, bank finance and these could chase him there was a project going on so I used to use the system at night because daytime it was engaged for this other works I had other people working on it other cartoonists so night I used to use this software called Octamed on it and then I used to develop this particular music for Gulab okay అయితే అది కంప్యూటర్ డెస్క్టాప్ సిస్టమ్ ఉండేది నాకు ముందు ఐ యూస్ టు హ్యావ్ అ ప్లాంక్ డ్రాయింగ్ బోర్డ్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ సిట్ మై డాటర్ యూస్ టు స్లీప్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ బికాస్ షీ వాజ్ అవేక్ ఇన్ ద నైట్ యూస్ టు స్లీప్ ఇన్ ద మార్నింగ్ ఎట్ 6 o'clock అండ్ ఐ యూస్ టు వర్క్ ఆల్ నైట్ లాంగ్ సో బోత్ ఆఫ్ అస్ యూస్ టు సిట్ అండ్ యు నో ఐ వాస్ ప్లేయింగ్ విత్ హర్ అండ్ షీ వాస్ యు నో యాక్చువల్లీ షీ వాస్ హార్డ్లీ అబౌట్ ఫ్యూ మంత్స్ ఓల్డ్ సో మీ పాప చిన్నప్పుడే మీ ట్యూన్స్ అన్ని నెలల వయసులో మేఘాలలో పాట అన్నమాట మేఘాలలో పాట నేను నా కూతురు కలిసి చేసాం షీ వాస్ ఆన్ యువర్ ల్యాప్ దెన్ అప్పుడు డ్రాయింగ్ బోర్డ్ బిట్వీన్ మీ అండ్ ది టేబుల్ సిస్టమ్ సో ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 1.5 మంత్ అంతా ఐ టుక్ అ లాట్ ఆఫ్ టైం టు డూ దట్ పర్టిక్యులర్ సాంగ్ ఒక్క సాంగ్ కోసం ఓకే ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 డేస్ ఒకసారి యూస్ టు కమ్ అండ్ నా టైమింగ్స్ కూడా అలాగే ఉండేది ఏదో రాత్రి 1 o'clock కి 2 o'clock అట్లా వచ్చేవాడు అంటే నేను ఐ యూస్ టు ప్రిఫర్ దట్ టైమ్ బికాస్ డే టైమ్ వాజ్ డిఫికల్ట్ ఫర్ మీ ఇంపాసిబుల్ ఫర్ సో మచ్ ఆఫ్ అదర్ యునో ఎంగేజ్మెంట్ అండ్ నాకు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండదు పాటలు చేయడానికి సో లక్కీగా ఇంకా అప్పటికి సెల్ ఫోన్స్ అవన్నీ లేవు ఫోన్ యూస్ టు రింగ్ కదా సో ఐ థింక్ గులాబీ మూవీలోనే ఫస్ట్ టైం సెల్ ఫోన్ యూజ్ చేశారు తెలుగులో నాకు తెలిసి సెల్ ఫోన్ అదే కార్డ్లెస్ ఫోన్ కార్డ్లెస్ అంటే కార్ లో పెట్రోల్ బంక్ దా కార్డ్లెస్ వస్తుందా అని అనిపించి నాకు సెల్ ఫోన్ ఏమనుకున్నాను నేను యాక్చువల్ గా సెల్ ఫోన్ అని ఇంకా అప్పటికి రాలేదండి 97 కో 96 కో అంటే యాక్చువల్ గా ఒక సీన్ ఉంటుంది పెట్రోల్ బంక్ దగ్గర మాట్లాడుతుంది అనమాట నేను ఆ సీన్ చూసి అరే ఇది ఓకే సమ్ ఫ్రీడమ్ ఓకే అలా తీసుకున్నారు అదేలేండి సో ఈ మేఘాలలో ట్యూన్ అయితే 13 ట్యూన్స్ వేసారు అయితే సో ఫైనల్ గా మేఘాలలో ట్యూన్ ఫైనలైజ్ అయింది ఓకే ఫైనల్ గా మేఘాలలో వచ్చింది దాంట్లో ఆఫ్టర్ 13 ట్యూన్స్ స్ట్రగుల్ సో వాట్ ఇట్ వాస్ యా మీరు యాక్చువల్ గా సింగర్స్ కూడా ఆ టైంలో 95 టైంలో మీరు ఆ సాంగ్స్ యూజ్ చేసిన సింగర్స్ కూడా చాలా యూనిక్ అంటే అప్పట్లో అందరు నాకు తెలిసి తెలుగులో హరిహరన్ లేదండి సింగర్స్ విషయం వచ్చేటప్పటికి నా బ్రహ్మయం ఎక్కువ లేదండి సింగర్స్ ఎందుకంటే అప్పుడు బ్యాక్ దెన్ ఐ వాజ్ నాట్ వెరీ నీదర్ ఐ న్యూ ద అదర్ పీపుల్ నార్ ఐ వాజ్ వెరీ యూనో నాకు అంత కాంటాక్ట్స్ కూడా లేవు సో ద సింగర్స్ అండ్ ఆల్ ద డెసిషన్స్ వర్ definitely though I suggested a couple of things but singer's decisions were all mostly you know the call was of Vamshi only okay so classroom lo Hariharan part ki nenu Suresh Peters ni try cheyadam ani dream girl part ki tarvata Hariharan yeah Hariharan. Because it was a classical mm-hmm. thing and all that they said like let's try Hariharan Hariharan valladi appude oka album vachindi colonial cousins they were working on it yes Gulabi vachaka release ayindi 97 lo vachinattundi colonial cousins
After Gulab, because at the time of the recording, he was mentioning that we are working on something similar like this. So, fusion chestunnam memo ane appudu chepparu. So that was during that time. And even the decision of getting Suchitra Krishnamurti, Suresh Peters for the Dream Girl song. Then, ee Meghalalo paata Gayatri Ayyar ani. Gayatri Ayyar, no. And the only thing what they used to do is they used to make me listen to the voices and ask my decision as to decision. Okay, I mean, is this bad and that. So, okay, this is good. Ani. That's what is, they gave the freedom for me to take the final call, but the choices were made by them. Okay. So, Hariharan Gani, Suresh Peters, Ivanni, so meeru world's Krishnamurti. Only one song is Erosaitha Chisananninnu, which I was very clear that I am going to sing it for the film. Somewhere I had the feeling that the expression required for the song was with me. సో అది వేరే వాళ్ళతో ట్రై చేయడానికి చేశారు. నేనన్నా నేను రాను కూడా, మీరు కావాలంటే పాడించుకోండి, నేను కూడా వదిలేసాను. అండ్ అది వెళ్ళింది మళ్ళీ సమ్ లాట్ ఆఫ్ పీపుల్ డిసైడ్ ఆన్ దట్ లేటర్ ఆన్ ఆల్సో దట్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ సౌండింగ్ వెల్, సో వై డూ వాంట్ టు రూయిన్ ద సాంగ్ బై యునో జస్ట్ ఫర్ ది హెక్ ఆఫ్ యునో సమ్వన్ ఎల్స్. దట్ శశి షుడ్ నాట్ సింగ్ అన్న ఒక కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అతనికి తెలియదు నాకు, బట్ దట్స్ ఆల్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. సో ఆ సాంగ్ మీరు పాడకూడదని అనుకున్నారు, మీతో మీతో పాడించకూడదు అనుకున్నారు మొదట్లో? అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం, మళ్ళీ సింగర్ గా సింగర్ అయిన. ఓకే ఓకే, యు ఆర్ నాట్ డూయింగ్ ఎ ఫేవర్, యు ఆర్ యాక్చువల్లీ ఐ యామ్ డూయింగ్ ఎ ఫేవర్ ఫర్ యువర్ సాంగ్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హాడ్ ఇన్ మై మైండ్ బికాజ్ సమ్ థింగ్స్ వి ఆర్ వెరీ క్లియర్ అబౌట్. ఇప్పుడు నేను వేరే సాంగ్ పాడతానని నేను అనలేదు. యా యా, దిస్ సాంగ్ ఇస్ వెరీ క్లియర్ దట్ యు నో ఐ న్యూ హౌ టు డూ ఇట్ అండ్ ఆల్సో హౌ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. యా, ఇస్ దట్ సాంగ్ ది పిచింగ్ ఇస్ వెరీ హై, చాలా హై పిచ్ ఉంటుంది. నేను అవును. యా, so it reaches the A and sometimes I think the song is in D major, so yeah, it hits the A on the top, so that's a little too high for the usual regular singers. Regular singer kuda chaala kashtam adu, even meghalalo kuda chaala kashtam ayindi appudu Nagarbabu paadin kuda ayiki chaala high pitch, but due to his experience somehow he did a fantastic job. And then Balu gar padte baagundadu మేఘాలలో బాలు గారితో పాడిస్తే ఇంకా. అదే ఐ టోల్డ్ యు ద డిసిషన్స్ వర్ నాట్ మైన్ యాస్ టు పిక్ ద సింగర్స్. ద ఓన్లీ డిసిషన్ విచ్ ఐ హ్యాడ్ వాజ్ ఈ కొత్త సింగర్స్ ఎవరైతే ఉన్నారో వెదర్ దేర్ వాయిస్ ఇస్ సూటబుల్ ఆర్ నాట్ ఆర్ ఇంకొక ఆల్టర్నేటివ్ చూద్దాం అనేది ఉండేది. సో ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ వేళలో నీవు సాంగ్ ఆల్సో ఐ హర్డ్ 3 వాయిసెస్ బ్యాక్ దెన్. నౌ ఐ యామ్ నాట్ రిమెంబరింగ్ ద అదర్ 2. చాలా మంది నన్ను తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే లోకల్ గా కూడా ఎంతో మందిని వాయిస్ పిలిపించి చెక్ చేసి పంపించేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ పాటలో కొంత పార్ట్ పాడి అలా జరిగిన ఉన్నాయి. సో ఎ లాట్ ఆఫ్ పీపుల్ వర్ నాట్ హ్యాపీ, అట్లీస్ట్ ది లోకల్ ఇండస్ట్రీ అట్ హైదరాబాద్ థాట్ మేబీ ఐ కుడ్ హావ్ ప్రమోటెడ్ అ లాట్ ఆఫ్ సింగర్స్, బట్ అన్ఫార్చునేట్లీ ద సింగర్స్ డెసిషన్ వాజ్ నాట్ మై. So the only thing what I had was, okay, I could tell them saying that this voice is good, this is not good, this voice is good, this is not good. So, okay. Calling them or not calling them was not my call. So singer Sunita garnu kuda Krishnamurti garu select chesaru anamata. Okay. Must be. Because nenu okate cheppanu vallaki that this song, ee voice baagundi. You want to call her, you call her. So you provide me some other singer also, I'll somehow get it done. That's it. I'm very clear about it. And I didn't get into too much of integrities, but konta sepa there was this is one stage where I was clear, okay, inta varaku ayyindi. But later what happened was I was not happy with the way the songs were mixed. Because I myself am into it technically, because I already had a studio and stuff like that. At the time of Gulabi I didn't have a studio. Because I had to wind up the other one before much before that. And I was somehow not happy with the way the mixing was handled, and perhaps even the rough recording which I recorded back home with my basic equipment also was sounding much different and exactly the way I wanted. So somewhere this friction started, and this was going on matter cold war kind of thing. I was not happy, and I started losing interest in it halfway through. And I was not responding properly to the requirements of project and stuff like that.
అండ్ పర్హాప్స్ దట్స్ వెన్ ది కాన్సెప్ట్ ఆఫ్ వర్మ ఆడియో అనే కంపెనీ స్టార్ట్ చేస్తామని స్టార్ట్ అయ్యిందండి. వర్మ ఆడియో వాజ్ స్టార్టెడ్ అండ్ దెన్ దెన్ ఐ హ్యాడ్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టు మీట్ మిస్టర్ ఆర్జీవీ అండ్ దెన్ హీ ఇన్ఫార్మ్ మీ అబౌట్ ది ఐడియా ఆఫ్ స్టార్టింగ్ ఎ ఆడియో కంపెనీ అండ్ హీ వాంటెడ్ టు యు నో లాంచ్ ది కంపెనీ విత్ గులాబీ. So the thing was, he also was referring to, he made me listen to something else he was working, I think Dauda edo I think he was working on Rangila maybe say, yeah Rangila aipoyindanna 95 he was working on Daud. Okay, Daud recording each other cheskon vacha, he played one song and then he was saying that this sound sounding like this, some of Gulabi songs compositions chala baagunnayi but the sounding is not good ante. I've been telling the same thing for a very long time. Somehow, you know, things are not happening for me also. If this is going to continue like this, I'm not interested in doing this project or don't put my name in it. I was very frank about these things. So, I mean, see, there's no point. See, if these songs are not the way it is right now, I mean, what you have been listening for the last 25 years, a song, and it is like that only because certain things have been done properly in it. So even now also, if you actually listen to the audio cassette and the watch the film, there's a different instrument orchestration in the film, there's a different mixing level in the film, and there's a different orchestration for the audio cassette and different mixing altogether. That later on, you know, it was decided, okay, I mean, like I said, like I think there's something seriously for at least for the audio cassette, for the audio, whatever the film requirements are there, separate that thing from this. For the audio, I think I need to rework on the you know, the way it has to be done. And we reworked on the orchestration. I added a lot of, you know, string sections to it. We had a complete full you know, strings orchestra, about 60 piece orchestra for it. Then a lot of other individual instruments, solo instruments were all re-recorded again for each song. And then I preferred mixing it in Chennai at Media Artist with Sridhar, who was the preferred you know, mixing engineer of AR Rahman. Okay, yeah. So the entire, you know, the entire songs were, I had to treat them again. Because with the basic equipment that I had, I could only come up to a particular level to create the concept of the song. But that cannot be the final orchestration. I mean, if you think that you don't have a budget and you don't want to do anything about it, I can't help it. I can't make it sound better. So that is possible only if, you know, some things are added to it. Ippudu meeru oka proper ga oka solo violin ippudu ade, for example, ee roju ayithe chusanu solo violin. Aa solo violin anedi you can't program it. ప్రాపర్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ వాయిస్తేనే ఆ ఫీల్ వస్తుంది, ఆ పెయిన్ ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ప్రెషన్. అది అని వస్తుంది. ఐ విల్ ఇట్ సౌండ్ గుడ్, ఇట్ నాట్ సౌండ్ ప్రాక్టికలీ రాంగ్ టు యునో థింక్ దట్ యునో వీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ అన్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్. దట్స్ అ వెరీ రాంగ్ కాన్సెప్ట్. ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ క్రియేట్స్ అ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎ సాంగ్ for you to actually, it makes it very easy for a composer to visualize a song. A composer will have a visualization saying that ee orchestration ikkada ostundi idu ikkada ostundi. Adi if you are a programmer yourself, you can program the entire song saying that this is how it will sound, but that doesn't mean that it, this is how it has to sound kada. Actually mimmalni adhe adagabothunanu, adhe question etla ante na telise appudu Krishnamsi gariki RGV gar ichin budget 50 to 75 lakhs. సో ఆ బడ్జెట్ లో అంత క్వాలిటీ అవుట్పుట్ సాంగ్స్ ని, అది అప్పుడున్న టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కి అంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అసలు అది ఎలా పాసిబుల్ అయింది అని అడుగుదాం అనుకున్నాను. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ సిచువేషన్. దట్స్ వాట్ ఇట్ ఇస్. ద బడ్జెట్ ఆఫ్ ది సాంగ్స్ వాస్ డివైడెడ్ అండ్ ఇట్ వాస్ సెపరేటెడ్ ఫ్రమ్ ది ఫిల్మ్ బడ్జెట్. సో ఇట్ వాస్ నాట్ ఆన్ ది, అంటే ఇట్ బికేమ్ బర్డెన్ సేయింగ్ దట్ వంశీ వాస్ సేయింగ్ దట్ but I was given only this and within this, this is what I can provide him. So I mean, so in his purview it was also difficult for him because he had to also look into so many other things. Agreed. But when it comes to the song, that I said, like, this is my department and I think I know what I'm talking. So if it makes sense, provide me, otherwise I'll go home. So I was very clear about it. Okay, meero, I sounded
సౌండెడ్ వెరీ క్లియర్ ఓకే ఓకే సో మీరు చెప్పిన మీరు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కి దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్సో నాట్ టు బి స్పోకెన్ లైక్ దిస్ పర్హాప్స్ ఇన్ ది ఇండస్ట్రీ విచ్ ఐ యామ్ నాట్ విచ్ ఐ యామ్ న్యూ టు ఇట్ యా ఎట్ ద టైం I'm new to it. I mean, there could have been a more diplomatic way, more refined way of trying to some polished beat around the bush. Polished or no, beat around the bush. Why should I say polished? I mean, at the end of the day, at least, you know, I have ensured that those compositions which are, you know, good have come out in the right way. Whatever best manam cheyagalinganta manam chestanu akkada manam pampichaga that is my duty and the prime responsibility. So it's like, you know, even if I go rogue, in a project, it's okay. At the end of the day, we are only serving for the greater good of the actual purpose of the project. Correct. If inta mandi kashtapadi aa paatalu sarigga lekapothe inkenduka gulabi antinka correct. So what if I have not done 100 films after that? At least the first film which I have done is enough for another 100 films antunnanu. Exactly. I don't want to later on, you know, because I got into music direction and ee Gulabi journey almost took 7-8 months or even my entire business was all completely disrupted and I have severe loss, you know, losses in that. And as I told you, I have already invested a lot just before Gulabi, you know, I invested a lot on these systems and matter. Okay. So there's so many, you know, upheavals which I had to face after this Gulabi. And because of perhaps, you know, my I would call it as my unknown rashness which I have exhibited while, you know, talking to people or we were trying to express myself and things like that, I was a little too harsh on, you know, to others. Rather too straight, I would say I was too straight for it. So that's the reason why I did not get a lot of other opportunities later. Okay. Yeah, yeah. So fine. So I came into another line where I had to you know, my existing line kuda nenu dabbatini malli inko line lo chakka. Now you don't get offers here and you don't have again your existing line to fall back upon. So now you are stranded midway. You don't know what to do. So you obviously emothundante appudu manaki choices takku unnappudu vachindi edo okati manam accept chestam aa vachindi proper choice kaadu right choice kaadu what will happen so you get involved into wrong projects and wrong project will again take you into another wrong project like that varsaga oka multiple chain reaction of wrong projects wrong yes. projects either good project also maybe you know small budget out and cheppi so em avutundante same ippudu Gulabi I had the resources and the funds to do it right. There are a lot of other films which I did later which did not have that kind of resources, so even if the composition is good and the tune is good, it's a big mess up because of either technical recording quality or it could be orchestration or bad singers, bad lyric writers or bad film, bad story, bad actors, bad director, whatever it is. Entire thing is bad. So oka bad project chalandi mimmalu diesel pakkam pettadu shelf lo. ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు అది గులాబీ సాంగ్స్ కి మీరు ఇట్లా ఆర్జీవి గారితో మాట్లాడినప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన ఇట్లా సాంగ్స్ ని మళ్ళీ రీమాస్టర్ చేద్దాం లేకపోతే మళ్ళీ రీఆర్గనైజ్ చేద్దాం అన్నప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? నాకు తెలియదండి, ఆయన మైండ్ లో ఏమనుకున్నారు. హి ఇస్ ఎ కల్ట్ ఫిగర్. I'll give you everything, but make sure that nu antunnadi, I mean, whatever you saying ivanni isthe nenu I can prove myself anedi, make sure that you deliver it. There is only two things he told. There is no restriction in what you want to use. You use whatever you want, I will provide. Kavalsina adugu, I'll provide it for you. But make sure that what you are talking, it has to translate into the output. So he trusted you. He trusted me and
డెలివర్డ్ ఇట్ అంటే అక్కడ వరకు అయిపోయింది. అంతకంటే ఎక్కువ ఆయన ఏమనుకున్నాడు, నా ఆయన చరిత్ర నా చరిత్ర నాకు అవసరం లేదు. సో అట్లాగా గులాబీ వెనక ఇంత స్ట్రగుల్ ఉంది కాబట్టి స్టిల్ 25 ఇయర్స్ అయినా కూడా పాటలు ఫ్రెష్ గా ఉంటాయి. అంటే ఆ జనరేషన్ వాళ్ళకి కాకపోయినా ఈ జనరేషన్ వాళ్ళకి అప్పుడు వినని వాళ్ళకి ఇప్పుడు వినిపించినా కానీ పాటలు భలే ఉన్నాయి అని నేను కొంతమంది విని చూశాను యాక్చువల్లీ, అందుకే చెప్తున్నాను నేను. సో దాట్స్ ఎ సక్సెస్ స్టోరీ ఆఫ్ గులాబీ. తర్వాత అండి, మీరు గులాబీ మూవీ అంత సక్సెస్ అయిన తర్వాత మధ్యలో హలో ఐ లవ్ యు అనే మూవీ చేశారు 96-97. నేను తర్వాత సినిమాలు అన్నిటి గురించి కూడా చెప్పేశాను. దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆఫ్టర్ ది సక్సెస్ ఆఫ్ ఆల్రెడీ ఇఫ్ యు హావ్ యు నో క్రియేటెడ్ ఎ మైల్ స్టోన్ అండ్ ఒక స్టాండర్డ్ ఒక దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డు అన్నాక, ఆ దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డు అన్నప్పుడు తర్వాత యుద్ధంలో పంపించినప్పుడు ఈ చేతికి కత్తి ఒక లేకపోతే ఒక పెద్ద కత్తి ఇవ్వాల్సిన చోట చిన్న కత్తి ఇచ్చి వెళ్ళి కొట్టుకుంటారా అంటే ఏముంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తర్వాత వెన్ ఐ బికెమ్ ఎ ప్రొడ్యూసర్ ఐ టోల్డ్ ఓన్లీ వన్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ డు నాట్ గివ్ ద రైట్ బడ్జెట్స్ ఫర్ ఎ పర్టికులర్ ప్రాజెక్ట్ అండ్ యూ థింక్ దట్ యు నో ఎక్స్పెక్ట్ పీపుల్ టు స్టార్ట్ డెలివరింగ్ థింగ్స్ అండ్ యూఆర్ రాంగ్, బికాస్ ప్రొడ్యూసర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది 24 క్రాఫ్ట్స్ ఆఫ్ ఎ ఫిల్మ్. Yep. His only duty is to provide the resources, yep, and give the freedom to the technicians. Yeah, you can't do spoon feeding to someone, and if you are doing that, then change the technician. Don't keep that same fellow who is doing spoon unceremonious ga neetho kaadu laga neeku naaku padadu is padesa adhe ఎందుకు ఎవరిని ఉద్ధరించట్లు. సో మీరు అంటే గులాబీ మూవీ తర్వాత కొన్ని ఆఫర్స్ వదిలేశారు అయితే సేమ్ అదే? ఫస్ట్ కొన్ని ఆఫర్స్ వదిలేశానండి డ్యూ టు లాక్ ఆఫ్ ప్రాపర్ జడ్జ్మెంట్, ఐ డోంట్ నో వాట్ టు వర్క్ ఆన్. ఐ మీన్ ఎదర్ ఇట్ వాస్ అబౌట్ ది బడ్జెట్ ఇష్యూస్ వేర్ ఐ వాస్ నాట్ క్లియర్ అబౌట్ వెదర్ యు నో ఐఎమ్ గోయింగ్ టు గెట్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ ది ప్రాజెక్ట్. దెన్ ఐ సెడ్ ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెదర్ ఇట్ ఇస్ అ బిగ్ ప్రాజెక్ట్ ఆర్ స్మాల్ ప్రాజెక్ట్. సమ్ స్మాల్ బ్యానర్స్ ఆఫర్డ్ మీ మోర్ మనీ. They gave me what I wanted, but they screwed up in whatever they were supposed to do. Okay. So either ways, malli nen chesina adhe avadu fail ayipoyindi. Ila chaala unnayi. That's what I'm trying to say. See, a wrong judgment, a wrong choice. Gulabi movie ki Hello I Love You ki movie ki madhyalo oka movie meeru chestundaga madhyalo aagipoyindi annaru, dani gurinchi cheptara? 96 లో, యా 96, యా మహాత్మా గాంధీ, యా ఇట్ వాస్ అగైన్ అనదర్ మూవీ ఆఫ్ ఆర్జీవియన్. సో సీ ఎనీవే ఐ హావ్ డెలివర్డ్ కరెక్ట్ అవుట్ ప్రాజెక్ట్ గులాబీ ఇచ్చాను. గులాబీ తర్వాత హీ వాంటెడ్ హీ ఐ వర్క్డ్ ఆన్ ఎన్ ఆల్బమ్ ఫర్ వర్మ ఆడియో. ద సెకండ్ వన్ ఇన్ వర్మ ఆడియో ఇస్ దిస్ ఆల్బమ్ అండ్ నేను చేసిన సెకండ్ సీన్ ఇంకొక బ్యానర్ కి ఎవరికో చేసిన కూడా వర్మ ఆడియో రిలీజ్ చేశారు అది కూడా. ఓ ఇస్ ఇట్ న్యూస్? సో ఇట్ వాస్ లైక్ ఓకే న్యూసెన్స్ కాదు, న్యూసెన్స్ సేల్ వర్మ ఆడియోలో చేసిన ఆల్బమ్ అంటే తమాషా అని చెప్పేసి వర్క్తోనే రీమిక్స్ ఆఫ్ ఆల్ ఓల్డ్ తెలుగు సాంగ్స్ మేడ్ ఇట్ సౌండ్ న్యూ అండ్ సమ్ కొత్త సాంగ్స్ మేడ్ ఇట్ సౌండ్. ఇప్పుడు ఈ ఊర్వశి పాట ఉన్నాయి ప్రేమికుడు, అది ఘంటసాల గారు పాడితే ఎలా ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా సింగర్ హూ మిత్ర సింగర్ ఉండేవారు రెట్రో లాగా చేసి దాన్ని. సో మిత్రా చంద్ పాడించాం ఈ సౌండ్స్ లైక్ ఘంటసాల గారు. సో ఈ పాట ఆ రోజుల్లో కనుక చేసి ఆ రోజుల్లో ఘంటసాల గారు పాడుంటే ఎలా ఉండేది, అలాంటి బేసికల్లీ ఇట్స్ ఆల్ ఎక్స్పెరిమెంటేషన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐడియా. సో పాత పాటను కొత్తగా, కొత్త పాటను పాతగా రకరకాలుగా చేసి ఒక ఇట్స్ మెడ్లీ ఆఫ్ ఆల్ సాంగ్స్ తమాషా అని చెప్పేసి దట్ ఈస్ వన్ ఆల్బమ్ వి వర్క్ ఆన్ ఫర్ వర్మ ఆడియో. ఇంకొక సినిమా కూడా వర్మ ఆడియో రిలీజ్ చేశారు. సో కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ డిడ్ లైక్ దట్ విత్ ద సేమ్ కంపెనీ బికాస్ ఒరిజినల్లీ ఐ మీన్ సిన్స్ ది కంపెనీ స్టార్టెడ్ విత్ గులాబీ అండ్ ఐ స్టార్టెడ్ విత్ వర్మ ఆడియో. సో ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఐ వాజ్ లైక్ ఐ థాట్ ఇట్స్ లైక్ యా ఐ మీన్ ద పేరెంట్ కంపెనీ కైండ్ ఆఫ్ థింగ్ ఐ డిడ్ ఫర్ దెమ్. సో ఇవన్నీ వర్క్ చేస్తున్నప్పుడు దెన్ ది సెకండ్ ఫిల్మ్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఇన్ RGV camp for me, Verma Corporation law, where J.D. Chakravarti was supposed to, I mean, he directed it. He started, J.D. was directing it and I was doing the music for it. RGV Garp, he was producing it. Producer? Hero? Yeah, hero?
హీరో ఎవరు? హీరో జేడి. జేడి, ఓకే. జేడి అండ్ హీరోయిన్ వాజ్ రాశి. ఓ రాశి, ఓకే. రాశి కాదు ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్గా, అది రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది ఫస్ట్ ఫిల్మ్ కాదు. ఓకే. ఆ తర్వాత ఏదో ఫిల్మ్ వచ్చింది. రాశి వాజ్ దేర్ అండ్ అండ్ ఇంకొక హీరోయిన్ కూడా ఉంది. రాశి వాజ్ వన్ ఆఫ్ ది హీరోయిన్స్. ఓకే. Yeah, this we had 6 songs and then yeah, we definitely again same thing. I said my conditions are the same, provide me everything and then I will do my best. So this is a good thing. And Chandra Bose rasar, almost I think all 6 songs were written by Chandra Bose. Okay. Chandra Bose. And I remember we almost spent about 30 days in Chennai. Verma Corporation's guest house there. And it was a very good time because I interacted with Pedda Vamshi garu. Appudu ayana kuda the cinema work chestunnaru. Wife of Prasad. Yeah, yeah. Wife of Prasad, 97 anukunta. Yeah. Anukunta. So he was working on that film. Kiravani was the music director. Ayana kuda akkade unnaru appudu aa time lo. Same guest house lo unde vallu andaram kuda appudu. Ayana tarvata couple of other assistant directors during Gulabi, Yogi and illandaru, they were all. Yogi was the assistant director for Mahatma Gandhi. Okay. So the entire batch anta akkade chaala mandi parichayam ayi appudu, it was a good time because like all same age group kind of people and all that, we all had a lot of fun working on it. And even recording the entire thing was a good experience. I had a lot of good instrument players also who supported it. It was Sai was there. Sai ante Taman, SS Taman antaru. Oh, okay. Yeah, Taman, SS Taman. Ippudu Sai did the rhythm programming for one or two songs in that. Oh, for that movie. Okay. He was a very small boy, I think. Appudu I think okate song anukunta inkoka Sanjay ani inko drummer atham chesinuntunnadu. Sanjay did it. No, Sai did not do. He was too young then. Sai did it for another film later. Yeah, sorry. Okay. But so a lot of there was one pianist also and Pierre Emmanuel. He played for one of the songs. It's all very good songs andi. Ippudu okka song na gurtundi Chandra Bose rasindi. It goes like appatlo ninnu meeru annanu la 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 ninnu annanu la 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 అలా వస్తుంది. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ రోజైతే చూసాను నిన్ను టైప్ లోనే ఉంటుంది, హై పిచ్ లోనే ఉంది మళ్ళీ. యా యా. సో దట్ వాస్ ది సాంగ్. సో ఇట్స్ అ గుడ్ సాంగ్. వెరీ గుడ్ ఆర్కెస్ట్రేషన్ ఫర్ ఇట్ అండ్ లైక్ దాన్ ఇస్ నైస్ సింఫోనిక్ స్టైల్ అండ్ ఆల్ దట్. Unfortunately, the project was stalled, shooting was stopped, sagam shoot chesi shelf ayipoyindi project. And that's it. That's end it. Of so the story. That was banking on that film as my second project after Gulabi. Okay. Because that's the reason why I put so much of effort into it to do it much better than Gulabi. In terms of everything. Yeah. ఎక్కడెక్కడైతే నాకు షార్ట్ కమింగ్స్ అనిపించా గులాబీలో, అవి కూడా lakunda I wanted to come up with something. Three songs gulabi lo SP Balasubramanian gar paadaledani I wanted to make sure that I asked naaku SP gar paadaledo, I want to record a couple of songs ani. Aa roju it was Vijayadashami of 1996 Kodandapani studio lo, and studio lo morning 8 nunchi oka 3 songs 11 varaku about 11:30 varaku complete chesam. Chitra gar kuda paade both of them. Sang for that, okay. And one song, I think there are almost about some 12 or 13 singers in that song. That included Swarnalata, Anuradha, Shriram, Anupama. SP Garu, Chitra, chala mandi unnaru that song. So many voices, anni combined. It's a very funny song about edo train journey avutunte dantlo andaru anukuntunte that vastundannam. Train lo pelli avutundi edo avutundi something. Okay. So we got any situation based on songs anamata aithe. Yeah. So by any chance evanna dorigithe baagundunte tunes evanunte madhyaniki deeniki vere vaadiki vaadithe baagundedi.
లేదండి అన్ఫార్చునేట్ గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్ నాకు లేదు ఒకసారి వన్స్ ఈస్ డన్ అండ్ రికార్డింగ్ అయిపోయాక ఐ ఫర్గెట్ ఇట్ ఐ డోంట్ ట్రావెల్ విత్ ఇట్ ఐ మూవ్ ఆన్ అంతే ఐ టోల్డ్ యూ ఐ డోంట్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ స్టక్ టు ఎనీథింగ్ యా డోంట్ లైక్ స్టిక్కీ థింగ్స్ ఇన్ లైఫ్ యా ఎందుకంటే ఇంత ముందు యాక్చువల్ గా ఆర్జీవి చిరంజీవి గారి కాంబినేషన్ లో ఒక మూవీ రిలీజ్ ఆగిపోయింది అందులో మణిశర్మ గారు కంపోజ్ చేసిన ట్యూన్ ని తర్వాత వాడి ఉపయోగించారు అనమాట సో కానీ ఆ సాంగ్ చాలా బాగుంటది అప్పట్లో నైన్టీస్ లో వెనకపోయినా మళ్ళీ చూడాలని తెలియదు కాబట్టి ఎంజాయ్ చేశారు చాలా మంది పబ్లిక్ సో అట్లాగే ఇవి కూడా మళ్ళీ ఎక్కడైనా రిలీజ్ చేస్తే బాగుండదు అందుకే అడిగినట్లుగా మేబీ పాసిబిలిటీ ఉండేదేమో కానీ అనుకోకుండా ఏమైందంటే వి రికార్డెడ్ ఇట్ ఇన్ శబ్దాలయ స్టూడియోస్ తర్వాత బ్యాకప్ తీసుకోలేదు okay at least back then they were recording a technology called hi-8 tapes okay ah hi-8 recorders le undi ikkada at least so even a tape backup na kuda it's impossible to retrieve it right now and the studios are not available right now and it was just before exactly at the time where hard disk recording was just, you know, it just came into the country then. Hard disk technology. Chennai, Chennai lo teeskunna nenu hard disk ante ikkada rendu paatalu chesanu already. Ikkada Shabdalayalo chesanu migilindantha akkada Chennai lo chesam okati hard disk lo chesaka vaallu hi-8 backup teesicharu maaku. So there is no hard disk backup of that. Okay. And these tapes and all that got lost somewhere. Neither I had a track of it. They had a track of it. తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒకసారి రివైవ్ చేయడానికి ట్రై చేశారు ప్రాజెక్ట్ 98 or 99 I think. But that was I think too late. Because there was no point. And అప్పుడెప్పుడో ఏదో ట్రాక్స్ కోసం వెతికినా దొరికినట్టున్నాయి తర్వాత అగైన్ ఆల్ ఆఫ్ అస్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యు నో ట్రైయింగ్ టు డు ఎనీథింగ్ అబౌట్ ఇట్ దట్స్ ఇట్ సింపుల్ సో ఇంకా అట్లా మిస్ అయిపోయింది ఆ ట్యూన్స్ సో మనం ఇంక వినటానికి కూడా పాసిబిలిటీ లేదు అయితే అంత మంచి ట్యూన్స్ ఓకే నాకు గుర్తులేవండి ఓకే ఓన్లీ ఆ పల్లవ వరకు గుర్తుంటుంది ఆ సునీత ఒక పాట పాడింది దాంట్లో అది కూడా గుర్తు రావట్లేదు చూసారు రావట్లేదు మేబీ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్ డీప్లీ మేబీ ఐ విల్ రిమెంబర్ ఒక పాట పాడిచ్చాను తర్వాత ఇంకొక పాట ఏదో చేసాను ఏదో బాగానే ఉండదు ఐ థింక్ గుడ్ సాంగ్స్ అదేలేండి సో తర్వాత మీకు హలో ఐ లవ్ యు మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి అన్ని సినిమాకి ఒకసారి సినిమా స్టార్ట్ చేశాక అంటే యాక్చువల్ గా అది వేరే ఆర్జీవి గారి స్కూల్ కాదు కదా వీరశంకర్ సెపరేట్ డైరెక్టర్ కదా అది సో దట్స్ వాట్ సీ ఇప్పుడు గులాబీ పాటలు బాగున్నాయి కాబట్టి ఆబ్వియస్ గా ఇంకో 100 సినిమాలు వచ్చి ఉండాల్సింది యాక్చువల్ గా ఆ టైం లో రాలేదు అంటే ఏదో రీజన్ ఉంటుంది కొంత నాలోనే ఉంటుంది కొంత పైచే నాలోనే ఉంటుంది కొంత అంటే ఇప్పుడు ఇఫ్ ఐ రిట్రోస్పెక్ట్ ఇన్ రిట్రోస్పెక్షన్ ఇఫ్ యాక్చువల్లీ లుక్ ఇన్ టు థింగ్స్ అండ్ ఆల్ దట్ యాజ్ ఎ టోల్డ్ యూ బేసికల్లీ ఐ యామ్ నాట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ ఆఫ్ లాట్ ఆఫ్ నెట్వర్క్ అండ్ పిఆర్ సో వాట్ హ్యాపెన్స్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ పర్సన్ థింకింగ్ అబౌట్ మీ అనేది నాకు తెలియదు See, if I had a common person or someone known in the industry, వాళ్ళు వచ్చి వాళ్ళు మనకి చెప్తారు బాబు కొంచెం జాగ్రత్తగా ఉండు ఇలా అనుకుంటున్నారు నీ గురించి లేకపోతే ఇలా జరుగుతుంది అని చెప్తారు ఎవడు లేదనుకోండి మనకి సంబంధించిన వాడు అక్కడ అందరూ అదే మాట్లాడుకుంటారు మనకు వచ్చి చెప్పేవాడు ఎవడు ఉండడు సో నా దగ్గరికి రాకుండా నా గురించి ఊహించుకునే వాళ్ళు చాలా మంది తర్వాత ఎప్పుడో కపుల్ ఆఫ్ సమ్ ఈ ఏమంటారు దీన్ని మన జర్నలిస్టులు రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళు అన్ని చోట్ల వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళతో అడిగితే వాళ్ళు సార్ లేదండి మీ గురించి ఇలా అనుకున్నారు లేకపోతే అలా అనుకున్నారు లేకపోతే మీ దగ్గరికి వస్తే ఎక్స్పెన్సివ్ అని అందులో చాలా మంది రాలేదు తర్వాత ఎవరినైనా కలిసి ఒకళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కలిసినప్పుడు దే యూస్ టు టెల్ మీ సేయింగ్ ముందే వద్దాం అనుకున్నాం లాస్ట్ ప్రాజెక్ట్ కే కానీ అప్పుడు మాకు క్లారిటీ లేకపోయింది మీ దగ్గరికి వస్తే ఏమవుతుందో అని వాళ్ళ అడ్వాన్స్ కొంత రిటర్న్ చేసేసి ప్రాజెక్టులు క్లోజ్ చేసుకుని అలా వాళ్ళు అఫెండ్ అయ్యి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి అలా రకరకాల కానీ మళ్ళీ వాళ్ళతో మళ్ళీ వర్క్ చేశాను కూడా మళ్ళీ కొన్ని బ్యాచ్అప్ చేసుకున్నాను బికాస్ ఐ రియలైజ్డ్ ఇన్ ఐ థింక్ ఇట్ వాస్ 99 వెన్ ఐ మేడ్ షూర్ దట్ ఐ వెంట్ అండ్ ప్యాచ్డ్ అప్ విత్ ఆల్ మై ఓల్డ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ సేయింగ్ దట్ I never had anything against you. And if you thought you had something against me, don't think like that.
That's why I worked on Samudram also with Vamsi again. Yeah, yeah, again, because, Gulabi taravata Vamsi ninne pelladata Sindhuram movies chesinattaru vatiki vere music directors unnaru Sandeep Chowdhury yeah, industry see, if you are not comfortable with me you will always hire someone else right? So malli Samudram ela associate ayyaru illa one of malli oka common friend Nivas ani editor unde Rangila cinema ki editor Nivas aina is common friend to me and Nivas ki he Nivas knew me on a for a couple of years then and I worked on edo ads ever chestundevada time lo so I did music in and said enti nido emi problem nenem problem face cheyaledu enduku is it that you know I know Vamsi I know you why is it that you are not meeting each other and edo cheppi he tried to patch it up again and said enduku why don't you take him edo cinema chestunnaru da then again we did it but that was only the temporary thing see once broken is always broken come back again adhe so so it doesn't give you any fun of working with working again you know, yeah someone he's not comfortable I am not comfortable ala antar malli in 2017 3-4 years back I again worked on a project for Krishna Vamsi oh is it that's three ah nice yeah. okay but this is not his direction as such this is a production of mana Ramakrishna gari sister Vinay Krishna gari production they took the dubbing rights of Malayalam film a horror film Matangi and ma peru Matangi aa Matangi anedi telugu lo dub chesaru kaani vallu chesaru ante adi Vamsi again re-edited the entire film to suit to you know ikkada audience mana nativity tagattuga so anta re-edit chesi malla oka kotta process laga chupettaru adi so ala a screen play maaradam valla so I worked on it again okay. another common friend was there who was instrumental again saying that why don't you try Shashi is known to you kada enduku you know he can do it he said ipudu I was very clear about it because I already reached a stage where now I don't have to work on that project for the sake of money or something like that. Yeah, simple so okay Shashi you need to do this fine pump it chesi cheyastaru nik ivvalante ivvu ant ivvalante ivvu worried about it. So we never had any ipudaithe I mean I don't think I have never have any problem because yeah yeah game untundi ant there is no point of having it the back then I was very see if things are not happening your way and if it is your beginning of your career you'll be very frustrated mana anukunnade manam jaragatledante manaki aa tapna ekku undi ippudu it seriously it doesn't matter because you know the object of a project and things are very transparent you know people now back then you don't know people you don't know what they are thinking about you so manaku oka anxiety undu anxiety valla you know our behavior lo kuda changes undu manu rakarakalaga behave chestam so oka question andi gulabi time lo mee degra evarna assistant ga chesara music directors gulabi lo evar led so your one man show mottham complete evar led eppudu led nenu okkadiki assistant cheyaledu inkodu na degra pettukolu so meer evar degra associate cheyaledu aithe a music director degra kuda okay yeah so you are on your own mottham sir sir that's what I told you kada oka teacher degra kuda veldam ishtam ledhu adhe adhe I have this thing saying that if you learn from somewhere someone it will limit your creativity Okay. You'll only start thinking like what he has told you so your boundaries are limited so you'll always have the fear of crossing it unless you don't learn it the hard on way your own. Where you go into the jungle and stay there you will from outside the jungle if someone tells you about the jungle that's not how the jungle is going to be so me degra evaru assistant cheyaledu meer evaru degra kuda cheyaledu complete so gulabi ki mottham songs ki everything is one man show ee samudram cinema tarvata hands up cinema 99 lo 99 already my basic journey was over 99 lo
నా దగ్గర ఎప్పుడు కూడా మ్యూజిక్ కంపోజింగ్ కి ఎవరు లేరండి అసిస్టెంట్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ వర్క్డ్ అండర్ మీ ఫర్ ఎయిదర్ ఫర్ యునో కోరస్ పార్ట్స్ కి, తర్వాత రీరికార్డింగ్ అప్పుడు కొంతమంది ఉండేవారు. ఐ యూస్ టు బేసికలీ అసైన్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ టు దెమ్. Okay. Or then I had some keyboard players also. For example, Anup Rubens was doing some keyboard programming for me. Then Chakri was there. Chakri, I used to say in initial ga he I introduced him in Hands Up as a writer and a singer because already tanu konni cassette lo chesadu album lo ఆడియో కొన్ని రిలీజ్ చేసేటప్పటికి దాంట్లో ఒక ఒక దాంట్లో నేను అతనికి పాడాను కూడా పాట పాడాను. ఓ ఆల్బమ్ లో. ఓకే. సో అప్పుడు నా స్టూడియోలో రికార్డ్ చేసుకున్నాను గా తను వచ్చినప్పుడు ఇక్కడ హైదరాబాద్ వరంగల్ నుంచి అక్కడ వచ్చినప్పుడు రెండు ఆల్బమ్స్ నా స్టూడియో రికార్డ్ చేసుకున్నాను. అలా సో వన్ సాంగ్ ఐ సాంగ్ ఫర్ హిమ్ డూయింగ్ గుడ్ జాబ్ బాగున్నాయి పాటలు బాగున్నాయి ఏదో చిరంజీవి ఏదో బ్లడ్ బ్యాంక్ ఏదో ఒక ఒక ఆల్బమ్ అది చేసాడు తను ఇన్స్పైర్డ్ బై మెగాస్టార్ ఏదో సో దాంట్లో ఒక పాట పాడాను సంథింగ్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ దట్స్ హౌ ఐ నో హిమ్ ఈవెన్ వెరీ స్మాల్ యంగ్ కిడ్ దట్ అండ్ దట్స్ వెన్ ఈవెన్ అనూప్ రూబెన్స్ వాస్ దేర్ కీబోర్డ్ అతనే చేసేవాడు తర్వాత లాట్ ఆఫ్ అదర్ సింగర్స్ రవి వర్మ రఘు కుంచే సో మెనీ అదర్స్ దేర్ అంటే కోరస్ సింగింగ్ అంటే వీళ్ళందరూ ఈవెన్ కళ్యాణ్ మల్లిక్ గారిని సాంగ్ రెండు సినిమాల్లో పాడించాను సముద్రంలో ఫస్ట్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది నేనే అది కూడా ఎలా జరిగిందంటే సముద్రం కి ముందు ఐ సాంగ్ వన్ సాంగ్ ఫర్ కీరవాణి గారు టోటల్ గా నేను ఆయనకి ఒక నాలుగు పాటలు ఏమో పాడాను నాకు గుర్తున్నాయండి అల్లుడు గారు వచ్చారు మూవీలో గుండెలో తెలుసుగా మంచి పాట అది అదొకటి ఇంకొకటి ఆకాశ వీధిలో అది నాకు పల్లవి గుర్తు రావట్లేదు కానీ చరణం బాగా గుర్తొస్తుంది చరణం బాగా గుర్తు ఎప్పుడు యవ్వనాల బరువు అంటే నవ్వులాట అనుకోకే ఊరుకోదు ఏదో కోరే పోరే మంచి పాట అది అదొక పాట సో మూడు నాలుగు పాట పాడాను ఆయనకి పాడినప్పుడు అక్కడ నాకు కళ్యాణ్ పరిచయం అయ్యాను మా తమ్ముడు అని చెప్పి ఆయన ఇంట్రోడ్యూస్ చేసినప్పుడు ఒక పాట ఎక్కడన్నా సినిమా అంటే సముద్రం అది దాని తర్వాత ఇమిడియట్ సముద్రం చేస్తున్నప్పుడే వెంటనే కళ్యాణ్ మల్లిక్ చెప్ప పాట పాడిచ్చాం అది దాంట్లో తర్వాత ఇంకొక సినిమాలో కూడా మళ్ళీ అవి సముద్రంలో ఏ పాట అండి గుర్తుందా అది సముద్రం మొత్తం ఒక పాట ఉంటుందండి వాళ్ళ చెల్లె వస్తుంది ఎప్పుడెప్పుడు మంచి పాట అది కూడా ఆ పాట మాట సముద్రం టాపిక్ వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్ అండి యాక్చువల్ గా మీరు ఎందుకంటే మీ గులాబీ ఇంత ముందు మూవీ చూస్తే ఎక్కడ కూడా దేని ఇన్స్పైర్ అయినట్టు ఉండదు బట్ సముద్రంలో ద వే యూ మేక్ మీ ఫీల్ మైకేల్ జాక్సన్ గారి ఆల్బమ్ ఉంటుంది అది ఇన్స్పైర్ కాదండి యాస్ ఇట్ ఇస్ అదే యాస్ ఇట్ ఇస్ లూప్ వాడాం వెనకాల వచ్చే బ్యాక్ నేను చాలా చోట్ల ఐ హావ్ మెన్షన్డ్ ఇన్ మై బ్లాగ్స్ అండ్ ఆల్ దట్ సేయింగ్ దట్ ఐ హావ్ యాస్ ఇట్ ఇస్ ఐ హావ్ యూస్డ్ బికాజ్ ఈవెన్ ఇఫ్ వి థింక్ దట్ వి కెన్ రీక్రియేట్ ఇట్ దెన్ వి ఆర్ ద బిగ్గెస్ట్ ఫూల్స్ ఆన్ దిస్ ప్లానెట్ యు కెనాట్ రీక్రియేట్ మైకేల్ జాక్సన్ ఎంజే అండ్ యు షుడ్ నో ఆల్సో సో ఐ యామ్ హైలీ యు నో ఐ రెస్పెక్ట్ అండ్ ఐ యామ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దీస్ టు పీపుల్ వన్ ఇస్ మైకేల్ జాక్సన్ అండ్ అవర్ లోకల్ ఇండియన్ ఆర్టిస్ట్ ఇస్ రెమో ఫెర్నాండెస్ ఓకే బ్యాక్ దెన్ వెన్ ఐ వాస్ ఇన్ కాలేజ్ హి వాస్ లైక్ ఎన్ ఐడల్ ఫర్ మీ బికాజ్ హి వాస్ ఆల్సో ఏ సింగిల్ వన్ మ్యాన్ ఆర్మీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ హి యూస్డ్ టు రైట్ యూస్డ్ టు రికార్డ్ యూస్డ్ టు సింగ్ యూస్డ్ టు పర్ఫార్మ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అండ్ he was not much into films and movies lo led albums chestunnadu albums chesevadu cbs grandphone company ki then inspiration tho nenu cbs grandphone company chakkarlu kottanu chaala అది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ రైట్ నో బట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ అనుకోండి అది ఇంకో వండర్ఫుల్ స్టోరీ దాని మీద ఒక సినిమా తీయచ్చు సో నేషనల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ లోకల్ కంపెనీస్ బెంగళూరు నేను తిరగని ఊరు లేదు తిరగని కంపెనీ లేదు
కేమ్ ఇన్ టు మై నో మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్ అండ్ ఆల్ దట్ రెమో ఫెర్నాండెస్ గారు తెలుగులో ఒక పాట పాడారు ఒకటే పాట పాడారు ఆయన అది అంటే డబ్డ్ అది డబ్ నుంచి తెలుగుకి రీమేక్ అయింది డైరెక్ట్ తెలుగు ఒక మూవీ పాడారు ఎస్వి కృష్ణారెడ్డి గారిది నాగార్జున వజ్రం అని ఒక మూవీ ఉంటుంది మంచి నాగార్జున గారితో సాంగ్ అది ఎస్వి కృష్ణారెడ్డి గారు గట్టోత్కచుడు అనుకుంటా Yeah, so the point samudramlo as it is we have used that particular loop anamata ante rhythm loop ante but the tune is not anyway connected to Michael Jackson tune koncham chalu aa paata ki deeniki asalu em sambandham undadu it's just that rhythm loop rhythm okkate vadaru alage college cinema lo maidari maisamma song nen chesindi kaadu yes it's a original existing folk tune which was used during bonal pandaga at Secunderabad Mysama temple Secunderabad kali mata temple aithe it was already an existing local folk song okay it's adapted with a different lyric to suit the thing and then little bit of orchestration different ga chesam ante antakante that's not my tune okay that's not your So, I never took the credit of others' tunes. And no chotla, I have kept mentioning, saying that I do not know the original composer's name also. In the event, if he comes to me, then I will definitely thank him. And, you know, whatever I have to do, I'll do. And, wherever. Yeah, I think another two instances also, in another two movies, due to the insistence of some... the producers and director late sir ee paanaku maakedo chinna pandinchi maaku ishtam kabatti idu undalani undi manaru cheyalante adu remix ana edo mention chesadaniki atla betta ee paata undadi kartik ana oka cinema I think adi kuda hardly dekkem one or two days unnayemo adu kuda kartik lo oka paata baaguntundi lendi hindi paata undi oka hindi paata edo paata paata edo okati కార్తీక్ లో ఒక పాట బాగుంటుంది హ్యాండ్సప్ సినిమాలో ఒక పాట ఉందండి అదేదో ఇట్ ఈస్ అగైన్ చెప్తాను ఇట్స్ ఏదర్ ఈగల్స్ ఆర్ ఆబా సంబంధించిన ఒక పాట ఇట్స్ ఓకే 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 అడాప్టేషన్స్ కొంచెం సేమ్ ఉన్నా కూడా చాలా మటుకు ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆర్కెస్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ but still since they have been you know taken from something so we said okay this is how nagaithe rendu paatlu gurtunayandi hands up lo lahiri no ostadi adi kadane adi inkokati vachese inkokati jana nirajana jana ruku jana ani oka paata ostundi inkoka paata undandi hands up lone undi not these songs ivi ee lahiri ade chitra gar paadaru lahiri అది సూపర్ సాంగ్ అసలు బుర్రు పిట్ట తుర్రు మన్నతే మంచి సాంగ్ అది యాక్చువల్ గా మళ్ళీ రీమాస్టర్ చేస్తే బాగుంటుంది ఆ పాట అదే చాలా పాటలు చేయాల్సిన పరిస్థితి నేను యాక్చువల్ గా ఆ సాంగ్ కోసం ట్రై చేసి దొరకలేదు మీకు మీకు అప్పుడు టెక్స్ట్ కూడా చేశాను అది కొంచెం మంచి క్వాలిటీ ఉంటే ఇవ్వండి అని కూడా అడిగాను మీరు చూస్తాను అన్న తర్వాత మళ్ళీ మర్చిపోయినా లేవండి అన్ఫార్చునేట్ గా అప్పటికి ఇంకా మనకి ఇవన్నీ సినిమాలు వచ్చినప్పటికి క్యాసెట్స్ ఉన్నాయి ఇంకా ఆ తర్వాత 2002 నుంచి సిడీస్ స్టార్ట్ అయ్యాయి సిడీస్ స్టార్ట్ అయ్యాయి అండ్ 2001 లో ఐ స్టార్టెడ్ మై స్టూడియో అగైన్ సో 2001 నుంచి ఇంకా అన్ని మాకు బ్యాకప్స్ అవన్నీ వచ్చేసాయి హార్డ్ డిస్క్ అవన్నీ వచ్చేసాయి కాబట్టి ది టెక్నాలజీ మారింది అప్పటికి బాగా అదే ఓకే సో వి డిడ్ హావ్ ఎ ప్రాబ్లం చాలా మటుకు ప్రాజెక్ట్స్ అన్ని కూడా వి హాడ్ బ్యాకప్స్ టు ఇట్ సో అయితే సముద్రంలో ఆ సాంగ్ అయితే ఐడియా మీదేనా అయితే అది యూస్ చేయాలని ఆ రిథమ్ యూస్ చేయాలని ఫోర్స్ ఏం లేదు ఎవరిది లేదు బట్ దట్ పర్టికులర్ థింగ్ ఈవెన్ యాక్చువల్ గా మా
కీబోర్డ్ ప్రోగ్రామర్ అప్పటికి ఇంకా నేను ఐ వాజ్ నాట్ ప్రోగ్రామింగ్ లాట్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఆల్ దట్ బికాస్ దట్ వాస్ అ టైమ్ వేర్ ఐ థింక్ ఐ వాస్ హ్యాండ్లింగ్ ఆల్మోస్ట్ ఐ డిడ్ ఆల్మోస్ట్ అబౌట్ 16 ఫిల్మ్స్ ఇన్ వన్ ఇయర్ టూ బిజీ అయితే ఐ వాస్ వెరీ బిజీ అండ్ దెన్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ దట్స్ వెన్ ఐ రిమెంబర్ చక్రి యూస్ టు డూ ఆల్ వాయిస్ మిక్సింగ్స్ ఫర్ మీ సో ఐ నెవర్ యూస్ టు అటెండ్ వాయిస్ రికార్డింగ్ ఆఫ్ సింగర్స్ చక్రి యూస్ టు డూ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ So, that particular thing, he was taking care. Then, some orchestrations and all that, there was another guy called Sridharan. Sridhar was taking care. He started his own studio and all that. He's not very famous as such, but he did some films and all that, and music direction. Sridhar was there. Then, I had two keyboard players from Bombay who were doing the programming for me. So, because of various projects happening at the same time, big, small, whatever it is, I had most of my recordings in Prasad Labs and Shabdalaya. Opposite lo unnai. Ante road ki itside Shabdalaya, road ki itside Prasad Labs. So ikkada akkada simultaneously I recordings. So it used to be easy for me to actually, you know, supervise it, and I never used to touch my keyboard anywhere. Ante that was the time when I decided, because couple of people told, sir, I mean, like, it's better that you don't, you know, go deep into every song and all that, otherwise you can't survive as a music director. If you give work to others, instead of you doing everything, you know, that will help you to, you know, build up your career better. Yeah, that will reduce your burden also. More projects. Yeah. Okay, ఇప్పుడు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టే అంతే కదా చక్రి గారు కూడా అయితే మీరే ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఆయన చక్రి గారికి అంత తర్వాత ఇంకా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు కదా ఐ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో వాట్ ఐ హావ్ డన్ దట్స్ ఓకే సో అయితే హి ఇస్ నాట్ దేర్ టు ఈవెన్ టెల్ దట్ యా లేరండి చాలా చాలా ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయారు ఇంకా మంచి మంచి పాటలు వినేవాళ్ళం ఆయన యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ వి మిస్డ్ ఇట్ యాక్చువల్లీ అనను మంచి అన్ఫార్చునేట్ యా అన్ఫార్చునేట్ మిస్ అయిపోయాం So, yeah, that's how it is. So, you know, I could create a lot of work for a lot of people and all that. Chala cinema chesina anta. Konni cinema like this, even RP music chesina daniki nenu background score chesanu. Chakri music chesina daniki kuda nenu background score chesanu. Vere vaatlaku kuda only background scores chesanu. Okay. RP ga topic vachina oka vishayam cheppali meeku. Actually ga RP garu meedi first oka nuisance album release ki RP garu attend ayyarat. కూచిపూడి వెంకట్ నేను చెప్పాను కదా గులాబీ సినిమా రావడానికి కారణం కూచిపూడి వెంకట్ అప్పుడే ఐ ప్రామిస్డ్ కూచిపూడి వెంకట్ సేయింగ్ దట్ నేను ఒక ఆల్బమ్ ఇచ్చేసి పెడతాను అయితే ఆల్బమ్ ఆల్బమ్ రిలీజ్ నాట్ మీ గులాబీ గులాబీ ఆల్బమ్ రిలీజ్ కి ఆర్పి గారు అటెండ్ అయ్యారట సో అటెండ్ అయినప్పుడు వారితోటి ఫోకల్ పాయింట్ సమ్ ఎవరు పేర్లు అంజిబా పేర్లు గుర్తు రావట్లేదు నాకు సో వాళ్ళతోటి ఫోటోగ్రాఫర్ వాళ్ళతోటి మాటల్లో మీ ఆల్బమ్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక ఆల్బమ్ చేద్దాం అనుకుంటున్నాను ఫోటోగ్రాఫ్స్ తీసింది అంజిబాబు ఆయన చేద్దామని సస్పీతంగా అది ఆర్పి గారిని అడిగితే యా నేను చేస్తాను మరి మీకు ఎంత రెమ్యునేషన్ అవుతుంటే చేద్దాం ఏం పర్లేదని చెప్పారట సో దాని తర్వాత అది ఆనందం ఆల్బమ్ అని చేశారు అది ఆనందంలో పాటలన్నీ చాలా బాగుంటాయి ఆర్పి గారు ఆనందం ఆల్బమ్ ని రిఫరెన్స్ గా పెట్టుకుని చాలా అంటే ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిందట నేను మూవీస్ చేయగలనని చెప్పి సో ఇండైరెక్ట్ గా ఆనందం ఆల్బమ్ క్రియేట్ కారణం కూడా మీ న్యూసెన్స్ ఆల్బమ్ అని చెప్పుకోవచ్చు అన్నిటికీ కారణం నేను అనుకోవడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇండైరెక్ట్ గా మీరు కరెక్ట్ చెప్పట్లేదు ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను అంతే ఓకే ఓకే సో అలా సీ వేర్ ఎవర్ దేర్ వాస్ అ పాసిబిలిటీ ఐ ట్రై టు ఎంకరేజ్ న్యూ టాలెంట్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు సింగర్స్ కానండి ఇప్పుడు బ్యాక్ దెన్ రఘు కొంచెం వాజ్ ఓన్లీ ఎ సింగర్ ఇట్ వాస్ నాట్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఐ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు బట్ అప్పుడు సింగింగ్ గా సింగర్ గా ఉన్నప్పుడు వేర్ ఎవర్ పాసిబుల్ ఇన్ విచ్ ఎవర్ కాంటాక్ట్ ఇట్ వాస్ ఇన్ ఆల్ దట్ లవ్ అనే సినిమాలోను తర్వాత ఐ థింక్ కాలేజ్ లోను వీటిలో వీళ్ళందరూ పాడారు రఘు కుంచే చక్రి చూడండి ఈవెన్ నౌ కోరస్ లోన్ ఎక్కడ వచ్చినట్టు వాళ్ళందరి పేర్లు మెన్షన్ అయి ఉన్నాయి కొన్ని పాటల్లో డివైడ్ చేసి వాళ్ళ వాయిస్ లో వస్తాయి సో దే ఆల్ వర్ దేర్ దట్స్ వాట్ ఇంకొకటి అండి సముద్రం టాపిక్ లోనే ఒక చిన్న క్వశ్చన్ ముద్దుల ముత్యం అనే ఒక ఫిమేల్ రాసి ఐటమ్ సాంగ్ ఉంటుంది ఐటమ్ సాంగ్ యాక్చువల్ గా ఆడియో క్యాసెట్ లో నేమ్ వచ్చేసి ప్రీతి అని ఉంటుంది బట్ అది మీ వాయిస్ లాగే అనిపించి మీ వాయిస్ దాని గురించి చెప్తారు కొంచెం ఎలా జరుగుతుంది ట్రాక్ కి పాడా నేను ట్రాక్ పాడి ఆ ట్రాక్ మీద ఆయన లారెన్స్ మాస్టర్ ఈ వాజ్ సెట్ ఫర్ ఇట్ ఐ మీన్ షూట్ చేయాలి
So maybe he did not realize that it was a track voice sung by me or something like that. But he thought ఇదిగో బాగుంది వెరైటీగా ఉంది వాయిస్ అని దాన్ని ఫిక్స్ అయిపోయాక ఇంకొక అమ్మాయి సంజీవని ఏదో అమ్మాయి పేరు అనుకుంటా ఆ అమ్మాయిని పిలిపించి పాడించాం బాంబే నుంచి పాడిస్తే దట్ వాయిస్ వాజ్ నాట్ కూల్ సో హెడ్ టు పోస్ట్పోన్ ద షూటింగ్ సేయింగ్ దట్ అసలు ఐ మీన్ నాకు టోటల్ గా ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ నాకు గివ్ మీ ద సేమ్ యునో వాయిస్ అంటే నేను అంత సీరియస్ గా పాడలేదు అప్పుడు అంటే అంత పర్ఫెక్ట్ గా పాడలేదు రఫ్ గానే పాడిచ్చాను సో వాట్ ఐ డిడ్ వాజ్ ఐ సాంగ్ ఇట్ అగైన్ ప్రాపర్ గా మళ్ళీ పాడిదాన్ని మళ్ళీ ఫైనల్ రికార్డింగ్ చేసి మిక్సింగ్ చేసి పంపించేసాను సో అది వెళ్ళిపోయింది అలా సో ఆడ్ గా ఉంటుందని తేజస్ పుట్టుదని ఏం తర్వాత కొంతమంది ఫోన్ కూడా చేశారు నన్ను అడిగారు సార్ ఆ అమ్మాయి మాకు అదే వేరే ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నారు సినిమా పాడించాలి ఆ సింగర్ ఇది కాంటాక్ట్ నంబర్ ఇస్తారు కదండి ఏమన్నా నాకు లేదని మోస్ట్ ఫన్నీ అయితే సో అయితే సముద్రం సాంగ్ వెనక స్టోరీ అదనమాట అయితే బ్యాచిలర్స్ మూవీలో కూడా సాంగ్స్ మంచి క్వాలిటీ రికార్డింగ్ ఉంటాయి బట్ మూవీ అంత కాదు కానీ బట్ ఆడియో పరంగా మంచి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు బ్యాచిలర్స్ ని ఇంకొకటి as I told you basically it's resources which matter you really want to do see ఒక అందుకు హైదరాబాద్ ఇండస్ట్రీ రావడం వల్ల చాలా మందికి అవకాశాలు వచ్చాయి కానీ మీరు యాక్చువల్ గా చూస్తే క్వాలిటీ ఆఫ్ సాంగ్స్ అనేది చాలా దెబ్బతిన్నాయి ఆ ఇనిషియల్ ఫేజ్ ఆఫ్ యునో నాకు తెలిసి 96 to 2002 or 3 ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్పీ వాళ్ళందరూ చేసిన స్టార్టింగ్ లో చక్రి వాళ్ళు చేసిన స్టార్ట్ మూవీస్ ఉన్నాయి ఇవన్నీ వాటి లేటర్ ఆన్ మూవీస్ లో వాళ్ళకి బడ్జెట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి వాటి క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్ వేరే ఉంటుంది వాళ్ళు స్టార్టింగ్ లో చేసిన కూడా వేరేగా ఉంటుంది కరెక్ట్ అగ్రీ చేయండి ఎందుకంటే ఆర్పీ గారు చేసిన శుభవేళ మూవీ ఉంటుంది సాంగ్స్ అంత క్వాలిటీ రికార్డింగ్ ఉండవు బట్ ట్యూన్స్ బాగుంటాయి మళ్ళీ అదే అదే అంటుందండి ట్యూన్లు బాగుంటాయి కానీ ఆ రిచ్నెస్ అవి లేక అంటే ఒక కీబోర్డ్ లో బడ్జెట్ ల్యాక్ ఆఫ్ బడ్జెట్స్ వల్ల లో బడ్జెట్ ఫిల్మ్స్ హ్యాండిల్ చేయడం వల్ల అప్పుడు ఎంటైర్లీ ఐ థింక్ బిట్వీన్ 2000 till 2004 or 5 టిల్ ద మార్కెట్ స్టెబిలైజ్ ఇన్ ద లోకల్ మార్కెట్ వీళ్ళందరూ ఒక 4-5 సినిమాలు చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళకి ఆ బడ్జెట్స్ క్రియేట్ అయ్యాయి అప్పటిదాకా వచ్చిన అన్ని కూడా మీరు ఏదో టెక్నికల్లీ మీరు చూస్తే అవన్నీ చాలా వీక్ గా ఉంది వేరాజ్ చెన్నైలో ఏ ఈవెన్ అప్పుడు మణి శర్మ వాజ్ డూయింగ్ ఫ్రమ్ చెన్నై 2000 లో ఎప్పుడు హి స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్ డైరెక్షన్ హి హాడ్ హిస్ ఓన్ మహతి స్టూడియోస్ యా 98 అనుకుంటా ఐ థింక్ చిరంజీవి గారి సినిమాతో ఇంట్రొడ్యూస్ చేశారు బట్ ఆ మూవీ ఆగిపోయిందిలేండి మళ్ళీ స్టార్ట్ ఇంకేదో సినిమా చేశాడు తన సూపర్ హీరోస్ అని రామానాయుడు గారి మూవీ తోటి స్టార్ట్ అయ్యారు యాక్చువల్ గా అన్అఫిషియల్ గా నేను మణి శర్మ గారి అసిస్టెంట్ పార్థు గారు అని ఉంటారు ఆయన ఇంటర్వ్యూ చేశాను ఆయన చెప్పారు ఒక విషయం ప్రేమించుకున్నారా మూవీకి అన్అఫిషియల్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన 3 పాటలు ఆయన కంపోజ్ చేశారట ప్రేమించుకున్నారా మూవీలోకి అంటే హీ వాజ్ ది అగైన్ మణి శర్మ హీ హాడ్ హిస్ ఓన్ స్టూడియో అండ్ హీ వాజ్ అ మ్యూజిక్ ప్రోగ్రామర్ ఎప్పటి నుంచి అంటే రాత్రి సినిమా మీకు ఐడియా ఉందా రేవతి దాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి హి వాస్ దేర్ కీబోర్డ్ ప్లేయర్ యా అప్పటి నుంచి హి వాస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ యు నో టెక్నీషియన్ హి వాస్ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ అండ్ దెన్ ద క్వాలిటీ ఎక్విప్మెంట్స్ అవన్నీ ఉండడం వల్ల వాళ్ళ రికార్డింగ్ క్వాలిటీస్ వేరే ఉండే చెన్నైలో జరిగిన రికార్డింగ్ సో మీరు చూడండి అందుకనే సో వాట్ హ్యాపెన్డ్ వాస్ దేర్ వాస్ అ ఫేస్ షిఫ్ట్ ఇండస్ట్రీ వచ్చింది చాలా మందికి అవకాశాలు కలిగే కానీ ది క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్ వాస్ బ్యాడ్ లోకల్ గా చేసి that's true so till 2004 or 2005 suffering industry 2000 varaku 2001 2 nunchi paraledandi do not consider S.A. Rajkumar do not consider Mani Sharma and okay other yeah deva villandarvi kuda vaalla recordings chennai lone jarigayi evvallu hyderabad lo cheyaledu evi peruki ikkada chestunna ani cheppi 4 rojulu ikkada recording chestunna yeah including devi shripasa still inka chennai lone chestunnaru దేవేంద్ర ప్రసాద్ అక్కడే చేస్తారు ఎందుకు చేయాలండి వాళ్ళు దే ఆర్ ఆల్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ దేర్ అండ్ దే ఆర్ యూస్ టు దే హావ్ దేర్ ఓన్ స్టూడియోస్ సో వై షుడ్ దే కమ్ అండ్ డూ ఇట్ హియర్ సో ఫర్ ప్రూవింగ్ ఎ పాయింట్ ఒక చోటకి వచ్చి చేయాల్సిన అవసరం లేదు దట్స్ ది థింగ్ బట్ సో ది లోకల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే అప్పుడు ఆ టైంలో వచ్చారో మనకి అందరూ దే ఫేస్డ్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ క్వాలిటీ
అందుకని ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ యునో స్టెబిలైజేషన్ ఆఫ్ క్వాలిటీ ఇన్ చక్రీస్ మ్యూజిక్ అండ్ ఆర్పి అలా ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఆర్పి ఇంకా గంటాడి కృష్ణ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు ఆ టైంలో ట్యూన్స్ బాగున్నా క్వాలిటీ బాగుండేది కాదు కొంతమంది లిరిక్ రైటర్స్ సింగర్స్ వాళ్ళే లిరిక్ రైటర్స్ చాలా చోట్ల గంటాడి కృష్ణ ఏదో ఒక సినిమా మ్యూజిక్ చేసే పాటలు చేశారు ఐ రిమెంబర్ డూయింగ్ ద రీ రికార్డింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే చాలా ఫిల్మ్స్ కి నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను ఓకే ఓకే అదే మన టాపిక్ లో గంటాడి కృష్ణ గారి ట్యూన్స్ కూడా చాలా బాగుండేవి బట్ క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్ లేదు ఆ టైంలో అదే వాళ్ళని బ్లేమ్ చేయడం ఏం లేదు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ యూనో టెక్నికల్ రిసోర్సెస్ సో ఇంకొక క్వశ్చన్ అండి సో ఇంకో క్వశ్చన్ ఏంటంటేనండి మీకు నంది జ్యూరీ టీంలో ఆపర్చునిటీ వచ్చింది కదా అసలు అది ఆపర్చునిటీ ఎలా వచ్చింది అందులో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమున్నాయా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షేర్ చేసుకుంటారా లేదండి ఇట్ వాజ్ గుడ్ థింగ్ బట్ టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేశారు అప్పటికి ఆల్రెడీ ఐ హావ్ డన్ క్వైట్ ఎ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఆల్ దట్ ఇవన్నీ యాక్చువల్ గా ఏంటంటే రిటైర్ అయ్యాక ఎక్కువ మందికి వస్తాయి ఆపర్చునిటీ వెరీ యంగ్ ఏజ్ కదా మీరు అప్పుడు ఆల్మోస్ట్ మేబీ 30s లో ఉంటారేమో సో అయితే ఇంక చాలా రిటైర్ అయిపోమని చెప్తారు ఎర్లీగా సో ఎనీవేస్ ఇట్ వాజ్ అ వెరీ ప్రెస్టీజియస్ థింగ్ అండ్ అది కాకుండా ది ఫార్చునేట్ థింగ్ ఇస్ కన్సిక్యూటివ్ గా 3 ఇయర్స్ అంటే 3 టర్మ్స్ మాక్సిమం మనకి సో కన్సిక్యూటివ్ గా 3 ఇయర్స్ దే సెలెక్టెడ్ మీ టు బి దేర్ ఆన్ దట్ బోర్డ్ ప్యానెల్ So all 3 years I was there. I could meet some you know veteran producers and kontamandi senior most people andarni kalavadam jarigindi avakasam vachindi aa time lo just felt that it is good thing to happen so appudu ayinatundi parichayalu edida nageswarrao garu mana Shankarapatnam producer ayana kalisararu one of the he was the thing name ala so a couple of people కొంతమందికి అవార్డ్స్ ఇవ్వాలి కొంతమందికి ఇవ్వకూడదు అని ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తూ ఉంటారని నేను విన్నాను రీసెంట్ గా ఎండమూరి గారు కూడా ఒక కమెంట్ చేశారు 96 ఆ టైంలో లిటిల్ సోల్జర్స్ లో ఒక దానికి ఇవ్వాల్సింది సమ్ ఏదో వల్ల వేరే దానికి వెళ్ళటం ఆయన కొంచెం పర్సనల్ గా కరెక్ట్ కదా అనుకున్నారట సో అటువంటి ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా మీరు అదే ఛాలెంజ్ ఎప్పుడు ఫేస్ చేస్తా ఉంటే మనం అది అంటే మనం ఏదైనా అపోజ్ చేస్తే ఛాలెంజ్ ఫేస్ చేస్తాం కదా ఓకే యా యా సో ఆల్రెడీ నేను ఎక్కడ దేనికైతే అపోజ్ చేయాలో వాటికి ఆల్రెడీ అపోజ్ చేసేసాను నా కెరియర్ గురించి సో దీనికోసం అంత వరి అవ్వలేదు ఎప్పుడు సో ఐ నెవర్ రియలీ థాట్ సో డీప్లీ అబౌట్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అరౌండ్ did my part of it so it's okay good experience aithe ante yeah tharu suddenly ga meeru bollywood ki enduku vellarandi tollywood lo mane tollywood ane padam correct kada vaadatam kuda telu mana telugu industry nunchi malli bollywood ki enduku velliparu hindi ki bollywood kuda correct kada bollywood correct kada yes hollywood okade correct hollywood vaallu pettukona perni mana vaallu inka bollywood ani hollywood తర్వాత తమిళ్కి కూడా శాండిల్ కన్నడకి శాండిల్వుడ్ తమిళ్కి కోలీవుడ్ ఏ రకరకాల పెట్టేశారు మళ్ళీ ఇంకొకటి బెంగాలీ కూడా టాలీవుడ్ అంటారు ఎందుకో మరి అవునా ఓకే యా చెప్పండి అది దట్ అసైడ్ నేను అసలు హిందీలోకి ఎంటర్ అవడానికి నాకు వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీ అనేది 2000 వచ్చిందండి అప్పటికి ఆల్రెడీ నేను చెప్పాను 2000 ఐ వాస్ డూయింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ టైంలో నాకు హిందీ ఫిల్మ్ ఏంటంటే యాక్చువల్ గా గులాబీ సినిమా రైట్స్ కొనుక్కున్నారు హిందీలో అండ్ దే స్పెసిఫికలీ లైక్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దట్ మూవీ అండ్ దే థాట్ సేమ్ మూవీ కాబట్టి ఆ సేమ్ యూనో ఇంటెన్సిటీ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు ఏంటంటే హిందీలో వచ్చే సినిమాలన్నీ కూడా మీకు ఇలాంటి కొంచెం వైలెంట్ మూవీస్ అంటే సెకండ్ హాఫ్ ఆల్ వెరీ కొంచెం వైలెంట్
సో ది కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ యు నో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ యు నో ప్రిఫర్డ్ బై దెమ్ అండ్ దే వాంటెడ్ మీ టు వర్క్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద ఫిల్మ్. అప్పటికి ఆల్రెడీ ఫిల్మ్ షూటింగ్ అయిపోయినంత అయిపోయింది అనమాట, ఎడిటింగ్ స్టేజ్ లో ఉండింది. సో ఇఫ్ ఐ రిమెంబర్ అరౌండ్ ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ కి స్టార్ట్, అక్టోబర్ లో ఐ స్టార్టెడ్ వర్కింగ్, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months ఐ వర్క్డ్ ఆన్ ఇట్ ఆశిక్. ఐ వాజ్ ఇన్ బాంబే ఓన్లీ. వన్స్ ఐ వెంట్ దేర్ దెన్ ఐ రియలైజ్ దట్ వీఆర్ బీయింగ్ వెరీ badly underpaid in Telugu industry. Okay, yeah. Yeah. So, oka realization vachindi. Ante what, you know, what are we supposed to have? This is exactly what I was telling in terms of resources and all that kada. So, I always thought, enduku andaru okate maatladtaru. Ante nijanga pedda production, chinna production andaru okate ledandi ledandi ani antaru. Ante mari adi kosam vallaki alavattu kodthe ala antaro lekapothe nijanga ala antaro teliyadu gaani. But whatever it is, whatever the constraints that we have in Telugu industry, I didn't face that there. Ante naku edo kavali ante ventane they used to provide it, asalu adi ento avutundi enti ani adagadam kuda ledhu. It was like that. Then I realized, okay, it's a much larger industry back then, not now. Now Telugu industry is very big. Thousands of crores petti cinemalu chestunnaru, chestunnaru ippudu avunu. Hundreds of crores, but thousands of crores tirigu unnai kabatti obviously it is also considered to be one of the largest industry in the country. But back then it was not like that. Yeah, correct. Mana market kanendi mana saleability endukante overseas led appudu marketing ka appudu 1000. So distribution wise only local distribution local. Number of theaters takku, so many constraints unnai kabatti it's possible that we didn't have that kind of, you know, resources and idi to be special ga ante oka background score like music kani anta ivvaled. That was not provided for us. So I realized nenu ante ikkada pette kashtam ee time akkada pettukunte at least, you know, it's definitely a it's a choice ante, it's a choice, professional choice ante. Yeah, okay. I mean ante ippudu naaku inka see either I work on big hero films ante big ticket films in Telugu. నాకు ఈ మెయిన్ హీరోస్ అంటే ఒక చిరంజీవి గారి సినిమా లేకపోతే నాగార్జున. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని చోట్ల కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా సమ్ రీజన్స్ వర్కౌట్ అవ్వలేదు. నాగార్జున గారి సినిమా నిన్నే పిల్లాడితో వర్క్ చేయాల్సింది, అది ఎందుకో డ్యూ టు సమ్ రీజన్ మిస్ అయింది ఆఫ్టర్ గులాబీ. అలాగే చిరంజీవి గారి అంజీ సినిమా కూడా అవన్నీ అల్టిమేట్ గా ఎందుకో వర్కౌట్ అవ్వలేదండి. ఇవన్నీ అంజీ మూవీ కూడా ఒక సాంగ్ మీరు చేయాలని నేను చదివాను, ఒక ఆర్టికల్ చదివాను. చేసాము వర్క్ చేసేందుకు అవ్వలేదు అదన్ని ఆల్ దోస్ థింగ్స్. సో టైమ్ అండ్ అగైన్ క్వైట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అలా అనుకునేవి జరగక, సో దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఐ మీన్ మనం అన్ని మన వల్లనే లేకపోతే మన చేతుల్లోనే ఉంటాయనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో సిన్స్ థింగ్స్ వర్ నాట్ యాక్చువల్లీ యు నో దట్ ఫ్లవరీ అండ్ రోజీ హియర్, సో అండ్ వెన్ యు నో లార్జర్ ఆపర్చునిటీ వాజ్ దేర్ ఫర్ మీ. And I always like to do background scores. Nenu inda kuda cheppanu meeku ikkada ento mandi music directors kuda vaallu chesina cinemalaki producers preferred me to work because they were still the younger generation music directors ante inka they didn't have the seniority to handle background scores because most of the music directors background score vachinappudiki keyboard players vaallu ellu chesestuntaru arrangers because they are not musically very, you know, oriented. Because ట్యూన్లు చేయడం వేరండి, అంటే ఒక సింగర్ కూడా ట్యూన్ పాడగలడు, ఒక రైటర్ కూడా ట్యూన్లు పాడేస్తారు, బట్ ఆర్కెస్ట్రేషన్ అండ్ యు నో ది ఎంటైర్ థింగ్ ఈజ్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. యూ నీడ్ టు బి మ్యూజికలీ క్వాలిఫైడ్ ఆర్ యు నో నాలెడ్జబుల్ టు హ్యాండిల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, ఆర్ యూ నీడ్ టు బి ఏ మ్యూజిక్ ప్రోగ్రామర్ యువర్సెల్ఫ్. ఓకే, సో దట్ ది రీజన్ వై ఐ వాస్ ప్రిఫర్డ్ టు డు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఆర్ ఇక్కడ కూడా సో నేను ఒకటే అనుకున్నా, ఇక్కడ అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పిలుస్తున్నప్పుడు ఇక్కడ చేసే బదులు అదే హిందీలో చేసుకుంటే ఇక్కడ 20 సినిమాలు చేసిన డబ్బులు అక్కడ ఒక సినిమాలో వస్తున్నప్పుడు ఐ షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ హియర్. 3 months ఆఫ్ మై యునో వర్క్ ఇన్ బాంబే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ది సమ్ 15 projects ఇన్ తెలుగు. ఇట్స్ సీరియస్లీ స్టూపిడిటీ. అంటే ఈవెన్ ఒక చిన్న ఒక ఎల్కేజీ పిల్లల్ని కూడా ఎవరైనా పిలిచి బాబు నువ్వు ఈ పని చేస్తావు ఆ పని చేస్తాను ఆ పని చేస్తా అంటే ఏమవుతుంది, కష్టపడాలనుకో. అండ్ పేమ్ వైజ్ కూడా దేర్ ఇస్ నథింగ్ సీరియస్లీ గోయింగ్ టు హ్యాపెన్. నేను మళ్ళీ ఒక చిరంజీవి గారి సినిమా చేస్తానో లేకపోతే నాగార్జున గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా వెంకటేష్ సినిమా చేయాలి, ఈ నలుగురు కాకుండా ఇంకే సినిమా చేసినా కూడా ఇట్ విల్ నాట్ గివ్ మీ ఏ బిగ్గర్ కిక్ ఇన్ లైఫ్.
నార్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇన్ తెలుగు. ఎందుకంటే ఒక చిన్న సినిమాని నా మ్యూజిక్ తో నేను నిలబెట్టాను. స్టార్ క్యాస్ట్ లేని సినిమాలను ఎన్నో మ్యూజిక్ తో నిలబెట్టినప్పుడు ఇంకా కేవలం కావాల్సింది ఏంటంటే నా మ్యూజిక్ ఒక స్టార్ క్యాస్ట్ కావాలండి. అది ఇక్కడ దొరకనప్పుడు వాట్ ఆర్ ఐ డూయింగ్, వేస్టింగ్ మై టైం. సో ఐ షుడ్ అట్లీస్ట్ గో టు సమ్ అదర్ ప్లేస్ వేర్ ఐ కెన్ మేక్ మనీ. Yes. సో ఐ వెంట్ టు హిందీ. సో ఆశిక్ చేసిన ఆ తర్వాత గోవింద సినిమా గురించి చేశాను అండి, తర్వాత ఐ డిడ్ 16 డిసెంబర్ చేశాను, రుద్రాక్ష ఐ డిడ్, సంజయ్ దత్, దెన్ ఐ డిడ్ బుక్ బీర్, ఓం పురి, సునీల్ శెట్టి అండ్ సమీర్ దత్తా అని, తర్వాత హిందీ ఇంకొకటి ఏదో ఇది మైథలాజికల్ మూవీ గౌతమ్ చేశాను, తర్వాత రిహిలా అని ఇంకొక సినిమా చేశాను అండి, ఇట్ వాస్ నాట్ రిలీజ్డ్ ఇన్ కమర్షియల్ మార్కెట్, ఆర్ట్ ఫిల్మ్. సో లైక్ దట్ ఐ డిడ్ కంటిన్యూస్లీ, ఐ డిడ్ ఓన్లీ యునో హిందీ ఫిల్మ్స్, అబౌట్ 9 to 10 ఫిల్మ్స్ ఐ డిడ్. ఓకే, సో దట్స్ ఇట్. మళ్ళీ ఎందుకు వచ్చారు? ప్రొడ్యూస్డ్ ఎ మూవీ. ఏం లేదండి, 2009 ఐ ప్రొడ్యూస్డ్ ఎ మూవీ ఇన్ హిందీ అగైన్ బేస్డ్ ఆన్ క్రికెట్. ఓకే, దెన్ దట్ వాస్ స్టారింగ్ జాకీ ష్రాఫ్, సంజయ్ కపూర్, జానీ లీవర్ అండ్ గుల్షన్ గ్రోవర్. ఇట్స్ బేసికలీ సటైరికల్ కామెడీ ఆన్ క్రికెట్ అన్నమాట, ఆన్ ఐపీఎల్ అండ్ స్టఫ్. దట్ వాస్ క్వైట్ ఎ డీసెంట్ బిగ్ ప్రొడక్షన్. అండ్ 2010 వరకు ఐ వాస్ బిజీ దట్ అండ్ ఐ వాస్ డన్ విత్ ఇట్ సింపుల్. ఐ కేమ్ బ్యాక్ 2011. I didn't think much about films after that. 2010 నుంచి ఇప్పుడు 2020 అంటే 10 ఇయర్స్ నుంచి అసలు ఐ హావ్ నాట్ టచ్డ్ ఎనీ ఫిల్మ్. ఎదర్ ఐ డిసైడెడ్ ఎదర్ వి డూ హిందీ, లేకపోతే ఇంకా హిందీ కూడా కాదంటే హాలీవుడ్ పోవాలన్నమాట, ఇంకా డబ్బులు చేసుకోవాలి. ఇంకొకటి అండి, మధ్యలో మీరు 2005 లో తెలుగులో ఒక మూవీ డైరెక్ట్ చేశారు, నా ప్రాణం కంటే ఎక్కువ. అవునండి, 2005 హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాను. డైరెక్ట్ కాదు, బేసికలీ ప్రొడక్షన్ ఓన్లీ, మా ఓన్ ప్రొడక్షన్. అది టెక్నికల్లీ హ్యాడ్ అ ప్రాబ్లమ్ అండి అప్పుడు. బ్యాక్ దెన్ వి ట్రైడ్ దిస్ డిజిటల్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ దట్ ఇంటూ ఫిల్మ్ అండ్ ఆల్ దట్. సో ఇట్ వాస్ టూ ఎర్లీ ఫర్ ద టెక్నాలజీ. సో ద టెక్నాలజీ డిడ్ నాట్ కమ్ ప్రాపర్లీ, ఇట్ ఫెయిల్డ్, ద ప్రింట్స్ డిడ్ నాట్ కమ్ ప్రాపర్లీ. సో వి రిలీజ్డ్ ఇట్ ఇన్ అ కపుల్ ఆఫ్ ప్లేసెస్ బట్ ఇట్ డిడ్ నాట్ స్క్రీన్ ప్రాపర్లీ అన్నమాట. సో చిన్న చిన్న స్క్రీన్స్ లో పర్లేదు, బట్ పెద్ద స్క్రీన్స్ కి వచ్చేటప్పటికి కొంచెం ప్రాబ్లం వచ్చింది ప్రింట్ లో అదంతా. సో వి హాడ్ టు పుల్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ గులాబీ. తర్వాత నాకు మీ దగ్గర నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అని చెప్పుకోవచ్చు, బట్ దానికి రీచ్ లేదంతే, చాలా తక్కువ మంది తెలుసు. ఆడియో అవునండి, ఆడియో పరంగా ఇట్ వాస్ గుడ్ అండి, ఇట్ వాస్ ఆన్ ది టాప్ చార్ట్స్ ఓన్లీ, అది వచ్చే రిలీజ్ అయ్యాక, ఆడియో రిలీజ్ అయ్యాక. బట్ సిన్స్ యాజ్ ఐ టోల్డ్ యు ద ఫిల్మ్ వి కుడ్ నాట్ ఈవెన్ యునో have it in the screens for more than you know 2-3 days. So obviously it did not have a good life, shelf life ledu asala part. So chaala mandiki telinu kuda teliyadu asala alanti part okati release ayyindano lagapothe ilanti undi. Manchi dan lyrics kuda mere anukunta bahusa rasindi, adi manchi part, one of the best song ani cheppukochu adi. తర్వాత ఇంకొకటి కొంచెం బ్యాక్ వెళ్తే, మనం 2002 మూవీలో ఒక చిన్న ప్రయోగంగా చేశారు మీరు, మూవీ నేమ్ వచ్చేసి ప్రేమ అంటే. సాంగ్ కూడా మీకు బహుశా మీరు మర్చిపోయారు, నేను పాడి వినిపిస్తాను సాంగ్. ప్రేమంటే తెలుసా నీకు, తెలుసా నీకు, యా. సో ఆ టైంలో ఆర్పి శ్రీలేఖ ఉషాను కీరవాణి చేత ఒక పాట పాడి, ఇంకో పాట పాడారు అది, ఇంకో పాట పాడించాను. తర్వాత ఏదో అదే నా క్వశ్చన్, అదే. సో 6 మ్యూజిక్ డైరెక్టర్ ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి పాడించారు ఆ మూవీలో సాంగ్స్ అని కూడా. ఎందుకు దాని ఒక ప్రయోగం లాగా ఏమన్నా ఒక పబ్లిసిటీ లా చేద్దాం అనేసారా? ఏం లేదండి, చెప్తాను సింపుల్ గా. ఇప్పుడు సినిమాలో హీరోలు లేరు, హీరోయిన్ లేదు, స్టార్ క్యాస్ట్ వాల్యూ లేదు, డైరెక్టర్ ఎవరో తెలియదు, ప్రొడ్యూసర్ ఎవరో తెలియదు, ఏమీ లేనప్పుడు ఎవడో ఒకటి ఉండాలి కదండి అక్కడ. అందుకని కనీసం మ్యూజిక్ డైరెక్టర్లనే హీరోయిన్ కింద చేద్దాం అని చెప్పి చేసింది ప్రయత్నం. అందుకంటే సో ఐడియా మీదేనా అయితే అది?
ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ కీరవణ గారి చేత నా చేత పాడిచ్చారు కీరవణ గారు. ఐ థాట్ ఆయన చేత ఒక పాట పాడించాలని నాకు ఉండింది. దెన్ ఆర్పి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఐ థాట్ ఓకే లెట్ మీ యూజ్ దిస్ ఐడియా, ఓకే అందరు మ్యూజిక్ డైరెక్టర్ చేత పాట పాడిద్దాము. ఎందుకంటే పోనీ పెద్ద సింగర్ చేత పాడించడానికి కూడా బడ్జెట్ లేదు. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకుని వస్తే నాకు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ తో పాటు నాకేమో హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ తో పాటు లివర్ ప్రాబ్లం ఉంది, అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని వస్తే ఇంకా నేనేంటంటే అక్కడ చేసే. సో ఇలాంటి ప్రాజెక్టులు వచ్చినప్పుడు అలాంటి ఏమంటారు గొరిల్లా వార్ఫేర్ అంటారు. అదే యాక్చువల్లీ ఆ పాట అదే ప్రేమ అంటే తెలిసే సాంగ్. యాక్చువల్లీ చాలా మంది ఏమనుకుంటారు అంటే పాట బాగా సక్సెస్ అండి, అది ఆర్పి గారి సాంగ్ అనుకుంటారు, ఆర్పి గారి ట్యూన్ అనుకుంటారు బేసిక్ గా. సో ఆయనతో పాటించడం వల్ల పాట చేయలేదా ఆయన ఎప్పుడైతే ఆర్పి చేత పాడించాలనుకున్నానో నేను ఐ వాంటెడ్ టు డూ ద ట్యూన్ సూటబుల్ టు హిస్ వాయిస్. ఓకే ఓకే ఓకే. సీ ఈదర్ వి సెర్చ్ ఫర్ ఎ సింగర్ హూ ఇస్ సూటబుల్ ఫర్ అవర్ కాంపోజిషన్. యాజ్ ఐ టోల్డ్ యూ ఏ రోజు అయితే చూసానో నేను చేసినప్పుడు ఐ న్యూ దట్ ఇట్ వాస్ ఐ మీన్ ఐ మేడ్ ద సాంగ్ ఫర్ మై సెల్ఫ్. నాకప్పుడు అసలు ఆ ఫస్ట్ సాంగ్ అంతకు ముందు అన్ని పాటలన్నీ నేను చేసుకుని నేనే పాడుకున్నాను. ఇప్పుడు కొత్తగా నా పాట ఇంకోళ్ళు పాడతారంటే ఆ కాన్సెప్ట్ లేదు. దట్స్ వాట్ ఐ సెడ్ ఐ వాస్ ఇన్స్పైర్డ్ బై మైకేల్ జాక్సన్ అండ్ రెమో ఫెర్నాండెస్. దట్ ది పీపుల్ మైకేల్ జాక్సన్ చేసిన కాంపోజిషన్ వేరే వాళ్ళు పాడలేదు కదా, ఆయన కాంపోజిషన్ ఆయన పాడుకున్నాడు కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ సింగర్స్ అండ్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్స్ ఇస్ దట్ దట్ యు ఆర్ ఎ సాంగ్ రైటర్. మీరు రాసుకున్న పాట మీరు పాడుకుని మీరే కంపోజ్ చేసుకుని మీరే చేస్తారు. దట్స్ హౌ మ్యూజిక్ హ్యాస్ బీన్ ఫర్ ది లాస్ట్ ఫ్యూ సెంచురీస్ అన్నమాట. అంటే అక్కడ కాదు బెస్ట్ కాదు, ఈవెన్ ఇక్కడ కూడా మన క్లాసికల్ ఎవరైతే మనకు క్లాసికల్ మ్యూజిక్ ఉందండి బాలమురళి కృష్ణ గారు, ఆ బాలమురళి కృష్ణ గారు కాదు, యూఆర్ టాకింగ్ అబౌట్ వాగ్గేయకారులు కూడా వాళ్ళ పాటలు వాళ్లే రాసుకుని పాడేవారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యూజిక్. ఆ రోజుల్లో వచ్చి ఒక లిరిక్ రైటర్ కూర్చుని ఊటీలో ఆయనకు రూమ్ బుక్ చేసి అలా ఎవరు లేరు. అండ్ కాన్సెప్ట్ సీ జస్ట్ థింక్ హౌ సాంగ్ మస్ట్ హావ్ కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిషియన్ అనేవాడికి డబ్బులు ఉండేవి కదా ఆ రోజు, రైట్? అవునా కదా. సో ది కాంట్ అఫోర్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యునో ఒక మ్యూజిక్ కంపోజర్ దాని ఒక రైటర్ ఒక సింగర్ ఒక రికార్డింగ్ స్టూడియో ఎక్కడ ఉండేవండి. ఎవరి పాటలు వాళ్ళు రాసుకున్నారు, ఎవరి పాటలు వాళ్ళు పాడుకున్నారు, అది అలా పల్లె పదాల్లాగానో లేకపోతే రకరకాలుగా వచ్చి అలా మనకి ఒక సంపద అంతా వచ్చింది ఈ ఎంటైర్ క్లాసికల్ మ్యూజిక్ అది. సో రైట్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ మ్యూజిక్ ఎప్పటి నుంచి అయితే ఆరిజిన్ ఉందో అక్కడి నుంచి ఏం చెప్పిందంటే ఒక పాట అనేది ఎలా పుడుతుంది అంటే మనలో ఉన్న భావం ఒక పెయింటర్ అయితే అతను పెయింట్ చేస్తాడు, ఒక మ్యూజిషియన్ అయితే అతను మ్యూజిక్ లో ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఈదర్ హీ హాస్ టు సింగ్ ఆర్ హీ హాస్ టు రైట్ ఆర్ హీ హాస్ టు కంపోజ్ ట్యూన్ ఫర్ ఇట్. అది ఆటోమేటిక్ గా రావాలి వాళ్ళలోంచి. దట్స్ హౌ ఇట్ హ్యాపన్స్. సో సిమిలర్లీ వెన్ వీఆర్ కంపోజింగ్ ఎ సాంగ్ ఫర్ సమ్వన్, సో ఐ నో దట్ ఆర్పీస్ వాయిస్ రేంజ్ ఇస్ దిస్, సో ఆ రేంజ్ కి సూటబుల్ గా మనం కంపోజ్ చేస్తాం. సో చాలా మంది ఏంటంటే ఆర్పి ట్యూన్ ఏమని అనుకుంటారు, మీ ట్యూన్ కథలో లేకుండా ఆయన కథలోకి వెళ్ళిపోయింది అది. ఆయన పాడటం వల్ల ఆ సాంగ్ కూడా బేసిక్ గా. తర్వాత అన్ని అడిగేశాను ఇంకేమున్నాయి, ఇదండి మనం 2010 లో బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసారు కదా మీరు, తర్వాత మళ్ళీ ఎం ఫైల్స్ అని అరౌండ్ 2015-16 ఆ టైంలో స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. సో ఎం ఫైల్స్ ఇప్పుడు ఎలా నడుస్తుందండి, దాని కాన్సెప్ట్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్? ఎం ఫైల్స్ అంటే ఏం లేదండి, నా జీవితంలో నేను మొదటి నుంచి స్టార్ట్ చేసింది ఏంటంటే అదే మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్, పీపుల్ లైక్ రెమో ఫెర్నాండెస్ అండ్ ఆల్ దట్ దే యూజ్డ్ టు కట్ దేర్ ఓన్ ఆల్బమ్స్ అండ్ ఆల్ దట్. సో దిస్ ఇండీ మ్యూజిక్ అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. బికాస్ మ్యూజిక్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సినిమా. ఐల్ టెల్ యూ, మ్యూజిక్ అంటే పాటలు కేవలం మన ఇండియన్ సినిమాలో తప్పిస్తే ప్రపంచంలో మరి ఏ ఇండస్ట్రీలో ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలో పాటలు ఉండవు. పాటలకు ఎవరు డాన్సులు చేయరు, పాటలకి లిప్ సింక్ ఇవ్వరు. కరెక్ట్, రైట్? నౌ దిస్ ఇస్ ఎ వెరీ క్లియర్ కాన్సెప్ట్. ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ అన్ని భాషల్లో ఏ భాషలను తీసుకోండి అసలు మ్యూజిషియన్ అనేవాడు వాడి పాట వాడే పాడుకుంటాడు, వాడే యాక్ట్ చేసుకుంటాడు, ఏదో చేసుకుంటారు అనవసరం. సినిమాలో రాదండి అది. యు హావ్ నెవర్ సీన్ సమ్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ డూయింగ్ ఎ డాన్స్ అండ్ యూనో సింగింగ్ ఎ సాంగ్ ఆర్ సిల్వెస్టర్ స్టాలన్ సింగింగ్ ఫర్ ఎనీ సాంగ్. ఇట్ నెవర్ హ్యాపెన్స్ దట్ వే. సినిమా నెవర్ రిక్వైర్డ్ సాంగ్స్.
ఎక్సెప్ట్ ఫర్ వెరీ ఫ్యూ థింగ్స్ లైక్ ఇప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంది బికాస్ ఇట్స్ అ సినిమా మేడ్ ఆన్ మ్యూజిక్ అండ్ దర్ ఆర్ సమ్ మ్యూజికల్స్ మ్యూజికల్ లైక్ బ్రాడ్వే మ్యూజికల్స్ ఎలా ఉంటాయి అలాగే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు బ్యూటీ అండ్ ద బీస్ట్ దట్ హ్యాడ్ సాంగ్స్ బికాస్ దీస్ ఆర్ ఆల్ మ్యూజికల్ డ్రామాస్ విచ్ హావ్ బీన్ మేడ్ ఇన్ టు ఫిల్మ్స్ సిమిలర్లీ యూ హ్యావ్ లయన్ కింగ్ ఫర్ ఎగ్జాంపుల్ లయన్ కింగ్ లో సాంగ్ వస్తుంది బికాస్ దీ ఆర్ ఆల్ మ్యూజికల్ డ్రామాస్ మ్యూజికల్ బేస్డ్ మ్యూజికల్ బేస్డ్ సో మీకు ఇటువంటి సినిమాలో తప్పిస్తే ఇక్కడ కూడా ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ మీరు జాపనీస్ తీసుకోండి చైనీస్ తీసుకోండి కొరియన్ తీసుకోండి ఇరానియన్ ఫిల్మ్స్ తీసుకోండి అక్కడ కూర్చుని ఎవరు ఏ యాక్టర్ వచ్చి వెనకాల కూడా ప్లేబ్యాక్ సింగింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ తప్పిస్తే ఎక్కడ లేదు అంటే నాట్ వెరీ పాపులర్ నాట్ వెరీ పాపులర్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఓఎస్టీస్ ఆల్సో ఐ మీన్ థీమ్ సాంగ్స్ విచ్ ఆర్ డెవలప్ ఫర్ పర్టికులర్ ఫిల్మ్ దే కమ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేర్ రాక్ బ్యాండ్ ఆర్ సమ్వన్ హ్యాస్ కంపోజ్ సాంగ్ అందుకని లాస్ట్ టైటిల్ క్రెడిట్స్ లో మీకు ఉంటాయి చూడండి ఇప్పుడు మార్వెల్ డిసి వాళ్ళ సినిమాలో కూడా మధ్యలో ఎక్కడ వచ్చిన సాంగ్ అది లాస్ట్ లో మళ్ళీ వాళ్ళు ప్లే చేస్తారు అండ్ దే గివ్ ద టైటిల్ క్రెడిట్ సేయింగ్ దట్ ఈ పాట ఈ థీమ్ వాజ్ డెవలప్డ్ బై సో అండ్ సో బ్యాండ్ సమ్వన్ అని సెపరేట్ గా ఉంటాయి సో దేర్ ఓన్లీ ఏదో ఆర్ దేర్ ఇన్స్పైర్డ్ ట్రాక్స్ అనమాట అంటే ఆ సినిమా థీమ్ బట్టి కొన్ని సాంగ్స్ చేస్తారు కానీ అక్కడ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ వచ్చి పాటలు పాడి డాన్స్ చేయలేదు It doesn't exist. So, music is independent of cinema. That is independent music, first of all. It's just that, unfortunately or fortunately, in India, maybe cinema ఉండడం వల్ల ఇంతమంది మ్యూజిషియన్స్ ఇక్కడ బతుకుతున్నారు. Yeah, correct. సినిమా లేకపోతే ఎలా ఉండేది అనేది మనకు తెలియదు. లేకపోయినా కూడా బతుకుండేవారేమో. That's a different. Independent musicians ఉండేవాళ్ళేమో. Independent musicians ఉండేవారు. So, ఈ independent music అనేది ఇని మన ఇండియాలో వచ్చినప్పుడు it came as pop music. Indie pop అన్నారు. ఇండి పాప్ లో మీకు స్టార్టింగ్ లో ఎవరు వచ్చారంటే అలీషా నాజియా హసన్ తో స్టార్ట్ అయ్యింది డిస్కో దివానే అని ఒక ఆల్బమ్ నాజియా హసన్ తర్వాత అలీషా చిన్నాయి తర్వాత బాబా సెహగల్ మెనీ పీపుల్ సునీతా రావు అండ్ ఆల్ దీస్ పీపుల్ పరి హూమే అని ఒక పాట ఉంది ఇలా సింగిల్స్ ఆర్ యూనో ఆల్బమ్స్ ఏవో చేసి కొంతమంది వచ్చినప్పుడు మ్యాగ్నా సౌండ్ అని ఒక కంపెనీ ఉంది ఈ మ్యాగ్నా సౌండ్ కంపెనీ వాజ్ ఓన్లీ కంపెనీ విచ్ వాస్ ప్రమోటింగ్ దిస్ యునో ఇండీ పాప్ మ్యూజిక్ ఇన్ ఇండియా అండ్ దే వర్ నాట్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్ బట్ దేర్ వాజ్ అ ఫేస్ షిఫ్ట్ ఇన్ సమ్వేర్ అరౌండ్ ఐ థింక్ 98 ఆర్ సో 99 మెల్లగా ఈ పాప్ మ్యూజిక్ అనేది సినిమాలోకి వచ్చేసింది బాలీవుడ్ సినిమాలో వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా దేర్ వాజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ హ్యావింగ్ అనదర్ పాప్ మ్యూజిక్ outside of cinema so pop music mixes rahte so ikkadku vacheda asal inga separate ga vallaki existence anipoyindi magna sound company kuda ettesaru so there was no company which was interested to promote only music, pop music independent of cinema independent of cinema okay so t series and tips companies anni kuda kya zarurathe cinema me rakh do item number lo ayipai rakarakala number lo manaki cinema lo vachese So there was nothing like independent music and again singers, the only possibility is come to a studio, sing for some music director, otherwise you don't have a life. Right? So now if you actually see today singers, other than this YouTube, though it was existing about 10 years ago, but it was not popular. Reach of, you know, people in the bandwidth, internet connection level, phone level, you put phone, prathiyodi phone lo, YouTube on. But before that, even this medium was not there for singers and musicians to exhibit what they are or what they can be. And because of the lack of technology, oka video teeyalante appudu pedda pedda cameralu pedda pedda lighting lu ivanni equipment yeah iphone lo teesechu chaala movies kuda technology has become made it so simple and also inexpensive. You can just shoot a video in, you know, 5 rupees also today. All you require is some internet connection and an iPhone to, you know, start with maybe. Yes. So that's how the entire thing got shifted. But today also, people are not able to utilize that by making their own composition. People are singing cover versions. And because urgently, if I have views, I have popularity, I have a wrong concept. Views are what and views are bought. See all business firms, what they do is they buy the views. For an individual, he thinks that deeniki views ekkune na takkune antaru, but he is not understanding the actual, you know, thing behind it. You buy, you put tax, then you will also get up in the lack of views in like how will you get millions of views in one day?
you won't get. So you treat it as a business, you have money, you invest on it, you will get 1 million views. I'll tell you how to do it. Nayane ga ever and everyone cheptar. Anyone who knows technology, anyone who has been into digital marketing can, you know, tell you exactly as to improve how the views. To buy it. Improve the views or buy your views or whatever fund it is. But without all that, if you organically think, a singer, what he needs to do is, first of all, the main conflict, I'll tell you, back then when Lata Mangeshkar and Kishore Kumar and ikkada kuda man Ghantasala ga paadutunnappudu aa rojula vaalla ela untaro kuda evariki teliyadu. Ghantasala voice ante NT Ramarao face, ANR face meeda Ghantasala voice. But Ghantasala ela untaro evariki teliyadu. The and voice is ఇప్పుడు షమ్మి కపూర్ ఫేస్ గుర్తుంటుంది కానీ ఆ పాటకి మొహమ్మద్ రఫీ ఫేస్ ఎందుకు గుర్తుంటుంది అని మనకి, అది కిషోర్ కుమార్ ఫేస్ ఎందుకు గుర్తుంటుంది, రాజేష్ ఖన్నాను అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు కానీ ఆ పాటలకి మనకి. సో దట్ ఈస్ హౌ ఒక సినిమా వచ్చింది షమితాబ్, దాన్ని చూడండి, ఒక అతను డబ్బింగ్ వాయిస్ వల్ల ఒక హీరో బతుకుతాడు, ఒక హీరో వల్ల ఒక డబ్బింగ్ వాయిస్, వాళ్ళిద్దరు సపరేట్ అయిపోతే వాళ్ళిద్దరికి లైఫ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగులో కూడా ఒకప్పుడు సాయి కుమార్ గారు రాజశేఖర్ కి సుమన్ కి చెప్పేవాళ్ళు, మరి ఈయన హీరో అయిపోయినప్పుడు సడన్ గా వాళ్ళకి వాయిస్ డిఫరెన్స్ వచ్చింది, చాలా కష్టం అయిపోయింది అప్పుడు. అవును, దట్స్ ఆల్. సో వి గెట్ యూస్ టు ఎ సర్టన్ ఫేస్ రికగ్నిషన్ అండ్ అ వాయిస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ సింగర్స్ వెన్ దే డోంట్ అపియర్ ఆన్ ఎనీ వీడియో ప్లాట్ఫామ్ పీపుల్ వోంట్ ఈవెన్ నో హూ హీ ఈస్. వాడికి ఐడెంటిటీ లేనప్పుడు ఈ రోజు యూ కెన్ ఈవెన్ ఎదర్ యూ కెన్ డిఫరెన్షియేట్ అ పర్సన్ విత్ హిస్ ఫేస్ ఆర్ హిస్ వాయిస్. టుడే అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ టూ మచ్ ఆఫ్ ట్వీకింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో వెన్ యూ కట్ డౌన్ అ లాట్ ఆఫ్ యువర్ బేస్ ఇన్ యువర్ వాయిస్, యు నో ఎనీథింగ్ మీరు 200-250 నుంచి కట్ చేసేస్తున్నారు చాలా, ఎందుకంటే బికాస్ టుడే ది రిథమ్ బీట్స్ ఆర్ సౌండింగ్ మోర్ ఆన్ ద బ్యాండ్విడ్త్ ఆఫ్ యు నో ఎనీథింగ్ బిట్వీన్ 70-250 hertz. సో ఈ ఈ రేంజ్ లో మీ వాయిస్ ఇంటర్ఫియరెన్స్ అవుతుందని చెప్పేసి వాయిస్ ని కట్ చేస్తాం కర్వ్. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ వార్మ్త్ కట్ అయిపోయినప్పుడు ఈ చిన్న బ్యాండ్విడ్త్ లో అందరి వాయిస్ లో ఒకటేలాగా ఉంటాయి. మీరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో ఆయన వాయిస్ లో మీరు కట్ చేసి చూడండి ఏముంటుందండి, ఆయన మొత్తం ఆయన బాడీ అంతా తీస్తే ఇంకేం మిగిలింది అక్కడ, ఏముండదు. దట్స్ ది ప్రాబ్లమ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ టెక్నాలజీ, దట్ ఎవ్రీవన్ ఇస్ సౌండింగ్ సేమ్. And when everyone is sounding same, how do you differentiate that this song is sung by Balasubramanian garu, this song? So aa rojullo manaku anta distinct ga idu Ghantasala garu voice, idu Balasubramanian garu voice, idu Kishore voice ni cheppagalam. Avunu cheppagalam, cheppalekapothunu endukante because technology mixing is interfering into every part of your life. Naturality ki lekunda anta artificial ayipindi. Ivanni kunna. So independent music anedi enduku avasaram ante it's like a visiting card for you. If you are a singer or something like that, if you want to tell the world that you are the person who has written the song or sung the song, composed the song, it's not about how you look. It's about how you sound, and for people to know that it is this person who is sounding this. Antakante illa. Okay, so that's what is independent music. Meera adi ninchuna paadandi lathe meeru edo instrument vaayinchukuntu paadandi lathe meeru action cheyagaligithe action cheskondi, who is, I mean, as long as the people are seeing it, it's all fine. So that is basically for you to tell that this is a song. So independent music, Vindan, you need audience for it. Now stop listening to music as if it has been sung by some hero. The concept anedi wrong. Yeah, arthayindalandi. Yeah, so amari adi almost 5 years avutundi kada start chesi meeru. Avunandi, I've been doing a lot of auditions to, you know, search for new singers and all that. The idea was to search for new database. Already cinema lo paadutunna vallaki malli nen avakasam isthe inkenduku avasaram ledhu kada, it's just like inko cinema song chesinattu avutundi. So my idea was so colleges kellam undi, and I went to colleges in various places, engineering colleges what the case, you know. Sometimes what is happening is a lot of people who are already singing in the industry or something are also coming. So that is not what I was looking for it. Okay. I was looking for people who believe in this concept and who can travel with us for some time. Otherwise, edo oka paata kosam, it doesn't make any sense. So we need people who can travel with us for some time so that, you know, we can do this. So I've been working on it. The tracks avanni kuda chaala mandiki ready avutunnayi. I'm searching for voices which suit this song.
మేబీ ఆ వాయిస్ మంచి వాయిస్ దొరికినప్పుడు ఆ వాయిస్ కి తగినట్టుగా మేబీ విల్ డు ఇట్ వన్ ఆర్ టూ సాంగ్స్ చేసామండి వి ట్రై టు లాంచ్ కపుల్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ ఇట్ వాస్ డీసెంట్ యునో రికగ్నిషన్ ఈ పాట తర్వాత యునో వన్ గర్ల్ షీ గాట్ సమ్ గుడ్ ఆఫర్స్ అండ్ ఆల్ దట్ షీ గాట్ మోర్ ఇన్ టు యాక్టింగ్ అండ్ లెస్ ఇన్ టు సింగింగ్ ఎవరండి డిపెండ్స్ ఆన్ ఐ రిలీజ్ ద సాంగ్ కాల్డ్ గుండెల్లోనా గుండెల్లోనా ఏదో అయి ఉంటది మంచి సాంగ్ షీ గాట్ క్వైట్ ఎ నంబర్ ఆఫ్ ఆఫర్స్ టు యాక్ట్ యాక్చువల్లీ షీ ఆల్సో డిడ్ ఎ స్మాల్ రోల్ ఇన్ మన ఎన్టీఆర్ గారి బయోపిక్ It's like a visiting card for you. Yeah. So my job is to only create a platform for you, get you some recognition, and from there it's your journey. Yeah. Simple. So that's how like gundellona edunta gundellona edu ayyuntadi adi chala share on my YouTube channel. Yeah, yeah. Fresh chala fresh ga untundi tune chala I mean chala roll tarvata meeru almost 20 years tarvata compose chesina song gulabi tarvata but still ఆ ఫైర్ కనిపిస్తానే ఉంది మీరు వినిపిస్తానే ఉంది మీరు ఐ టోల్డ్ యు వెన్ ఐ లిసన్ టు ఎ పర్టిక్యులర్ వాయిస్ కదండి విల్ ట్రై టు డిజైన్ ది సాంగ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ షోకేస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఓకే ఓకే మేబీ ఇఫ్ దే వర్ కాల్డ్ ఫర్ అదర్ రికార్డింగ్స్ అండ్ దెన్ మేబీ దే వుడ్ంట్ హావ్ ఫౌండ్ దెం యాస్ గుడ్ యాస్ సూటబుల్ యా యాస్ సింగర్ సంథింగ్ సూటబిలిటీ అదేమవుతుందంటే వెన్ వెన్ వి try to know what is the frequency of the voice, what tonal quality, and what is the bandwidth in which a singer can sing. So when songs are made for a singer and the singer is launched tomorrow, if the singer is called to sing another song, they may not be able to sing it properly. Yeah. YouTube channel చూసాను అది యాక్చువల్ గా అది ఇంకా ఫుల్ గా అవ్వలేదండి ఇప్పుడే యాక్చువల్ గా రెడీ అయింది ఐ హాడ్ ఎ పిక్చరైజేషన్ ఇన్ మైండ్ అన్నమాట ఫర్ దట్ ఐ వాంటెడ్ టు పిక్చరైజ్ ఇట్ విత్ స్మాల్ టూ కిడ్స్ అన్నమాట ఓకే స్టోరీ యాక్చువల్ గా ద స్టోరీ ఇస్ అబౌట్ యు నో అబౌట్ ఎ ఫ్లాష్ బ్యాక్ కైండ్ ఆఫ్ స్టోరీ వేర్ టూ కిడ్స్ అది ఓకే ఐ మీన్ వన్స్ ఐ ఫినిష్ ద పిక్చరైజేషన్ ఐ థాట్ ఐ షుడ్ యు నో రిలీజ్ అప్లోడ్ ఇట్ ఫర్ ఎ లిటిల్ మోర్ ఆఫ్ లాంజివిటీ ఆఫ్ ది సాంగ్ ఇఫ్ యు హావ్ ఎ విజువలైజేషన్ కదా స్టోరీ బోర్డ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ది లాంజివిటీ ఆఫ్ ది సాంగ్ విల్ ఇన్క్రీజ్ లైఫ్ స్పాన్ సో సమ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ది సాంగ్ సమ్ పీపుల్ విల్ బి లైకింగ్ ద విజువల్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ఎ ఫుల్ఫిల్మెంట్ ఫర్ ఎ సాంగ్ ఎ స్టోరీ బోర్డ్ సో అగైన్ ఇటువంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ ని పిక్చరైజ్ చేయడానికి ఇట్లా కాన్సెప్ట్ ని చేయడానికి బడ్జెట్ ఎంత ఉంటుందండి యూజువల్ జస్ట్ స్మాల్ క్యాజువల్ గా అడుగుతున్నాను as it told you right from 5 rupees onwards you can spend 5 crores also who is stopping you from yeah who is stopping us double unde ishtam andi evara yeah adalandi but there is no revenue equation as such yeah so that's as it told you it's only a visiting card there won't be any return on investment yeah no ROI for it but yeah I mean as a visiting card yes it is very much it is more than that yeah more than that ipudu meeru oka product manufacture cheskuni danni advertise cheskokunda mee factory lo pettukunte adi kullipoyi paadipodam tappisthe untundi kada similar ga oka singer ki oka musician ki ee music video anedi it's like a advertisement so if you don't want to invest on advertising usually you know the fund is like any business at least 50% of your you know income especially when you are in the beginning you should put it into advertising and marketing that's when people will know that you have a product to sell so you need to look at it as a like a you know like an identity entrepreneur. Saying that I am a product and if I want this product to be happening then I'll have to invest on myself yeah anything for that instance ipudu back then if you know as a music director when I wanted to come if I did not have a keyboard with me or if I wanted to go to a war and I don't have a sword in my hand then what am I doing yeah. I'm foolish kada adi correct so nen enduku invest cheskovali anedi very wrong concept you can't expect someone to come and you know pick you up saying that no our prince I have been waiting for you
యాక్చువల్గా ఇప్పుడు ఒక నాకు ఒకటి గుర్తొచ్చింది, మీది ఇంతకుముందు కాలేజ్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది, ఎక్కడ దాగున్నావు, అది మీరు మీ మీద పిక్చర్ చేసిన కూడా నేను చూసాను ఇంతకుముందు ఎప్పుడో, అది కూడా ఒక ఇండిపెండెంట్ సాంగ్ చేశారు. లేదు అది ఆ వీడియో ఎక్కడ లేదు ఎక్కడ పెట్టలేదు అప్పటికి ఇంకా అసలు యూట్యూబ్ లేదు, ఇప్పుడు 1998. బట్ నేనే చూసానండి ఎక్కడో సమ్వేర్, మీ మీతో పిక్చర్ వస్తుంది అది మీ మీద పిక్చర్ చేసి విజువలైజ్ చేసుకున్నారు. కార్లో నుంచి దిగుతా మీరు బాగా చూసినట్టు గుర్తుంది నాకు అది. నేను చెప్తున్నా కదా మీరు కార్లో కార్ దగ్గర ఉంటారు, ఒక జాకెట్ కూడా డెనిమ్ జాకెట్ గుర్తుంది నాకు బాగా, నేను చూసాను కాబట్టి చెప్తున్నాను నేను. నేను చూసాను కాబట్టి మీకు మీకు అర్థం అవుతుంది, నేను క్లియర్ చెప్తున్నాను ఎట్లా కార్ దగ్గర మీ డెనిమ్ జాకెట్ మొత్తం చెప్తాను కదా. దూరదర్శన్ ఏదో వచ్చింటే దూరదర్శన్ లో రావాలి, లేకపోతే లోకల్ టీవీలో చూసానులేండి. సాంగ్ చూసి విన్నాను బాగుంది, బట్ కట్ చేస్తే అదే సాంగ్ కాలేజ్ మూవీలో వచ్చింది. అదే సి యాక్చువల్ ఏంటంటే 98 or 99 లో అనుకుంటానండి అది నేను చేసింది. ఐ థింక్ 99 జనవరి ఫిబ్రవరి మార్చ్ లో ఎప్పుడో అది రిలీజ్ చేసాము. మేబీ దూరదర్శన్ లో దేంట్లోనూ కొన్నిసార్లు అది వేసాం అనుకుంటా, మస్ట్ హావ్ కమ్. సో అది అయిన వెంటనే విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఈ కాలేజ్ స్టార్ట్, అప్పుడు ఆ పాట వాళ్ళు దే వాంటెడ్ దట్ సాంగ్. అది కాలేజ్ లో ఆల్మోస్ట్ 2-3 పాటలు నా పాటలే, పాత పాటలే. చిరిగిన జీన్స్ అనే పాట 99 లో ఐ డిడ్ ఏ మ్యూజిక్ టూర్ ఫర్ కోకాకోలా ఆంధ్రాలో చేశా, అప్పుడు కాకినాడ, గుంటూరు, వైజాగ్. అది కేవలం ఆ టూర్ కోసం చేసిన సాంగ్ అనమాట. సో కాలేజ్ యూత్ కి ఒక సింబల్ సాంగ్, చాలా బాగుంటుంది. సో ఆ సాంగ్ నా లైవ్ షోస్ కోసం కంపోజ్ చేసుకున్న సాంగ్ అది. అండ్ ఐ హ్యాడ్ అ డాన్స్ గ్రూప్ బ్యాక్ దెన్, సో అందరం కలిసి కూర్చుని ఈ డాన్స్ కి ఇది బాగుండాలని చెప్పేసి అప్పుడు చేసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ తర్వాత ఈ ఎక్కడ దాగున్నావో ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే కాలేజ్ సినిమాకి ఇవన్నీ మేము తీసేసుకుంటాము, ఒక రెండు పాటలు ఇవ్వండి అన్నట్టు. యాక్చువల్గా చిరిగిన జీన్స్ అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ ఆఫ్ యాజ్ ఎ ఇండివిడ్యువల్ ఇండిపెండెంట్ మ్యూజిషియన్ ఐ డిడ్ దిస్ సాంగ్స్. And then when I got a film, then there, someone was ready to, you know, pick those songs. You. Yeah. Pay you. So then I said, okay, what is the cost I have incurred? That's how. And plus whatever my dhani the koncham with a cream is, okay, I sold it. Simple. ఐ కెన్ కోరిలేట్. నేను యాక్చువల్గా ఏమనుకునేవాడి ఇంత మంచి ట్యూన్స్ ఎందుకు ఇంత చిన్న మూవీకి వేస్ట్ చేశారని ఫీల్ అనేవాడిని అనుకునేవాడిని, ఇప్పుడు నాకు ఐ కెన్ కోరిలేట్ ఎందుకు వినేలా చేశారు అంటే. ఇంకా చిన్న పెద్ద మూవీ అని అంటే అప్పటికి ఆల్రెడీ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ కాన్సెప్ట్ సేయింగ్ దట్ ఐ మీన్ దేర్ నో పాయింట్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఇట్. 99 ఇస్ వెన్ ఐ డిసైడెడ్ ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ మూవీ అండ్ బిగ్ మూవీ. ఇఫ్ యూ వాంట్ టు బీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఓకే వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఆపర్చునిటీ, let's do our best to it and forget whether the film is even releasing or not. As per my calculation, I did 17 films, only 7 films released, of which only 2 films did fair, I mean like sparingly, okay, did fare a little little bit not well. And 5 films never saw more than 2 or 3 shows, or maybe at the most 3 or 4 days in the theaters. And 10 films never came out. So it doesn't matter, you know, what song I gave them or what I didn't give them. So meer compose chesina movies annitloki Gulabi Samudram ivi kaakunda meeku baaga nachina album enti? Kallalo na nuve song andi, like na pranam kante ekkuva, because it was song my own production. I was very clear that songs have to be like this, and so every song was really good in that. దాంట్లో యాక్చువల్గా సునీత చేత 10 ఇయర్స్ తర్వాత సునీత చేత ఎందుకంటే మధ్యలో నాకు మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ సినిమాలో పాటించిన అసలు ఆ పాట పోయింది, అండ్ ఇది కూడా పోయింది, అండ్ లైక్ ది ప్రాజెక్ట్ వాజ్ నాట్ స్టాప్ కాబట్టి. సో మళ్ళీ ఐ వాజ్ వెరీ షూర్, ఐ మీన్ ఐ మేడ్ ఇట్ అ పాయింట్ టు మేక్ హర్ సింగ్ వన్ సాంగ్ దట్, అదొక ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్ యాక్చువల్లీ, నైస్ మెలడీ. ఇట్ గోస్ లైక్
నిన్నే చూసాక ఏదో అయినది నిన్నే కలిసాక. అదే సో ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ సాంగ్ దెన్ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఆర్ లైక్ దాట్ అదొకటే ఐ రియలీ లైక్ దట్ ఆల్బమ్ అండ్ దెన్ దిస్ సాంగ్ యాజ్ ఎ టోల్డ్ యూ చిరిగిన జీన్స్ బికాస్ ఐ నెవర్ కంపోజ్డ్ ఇట్ ఫర్ ఎనీ ఫిల్మ్ I was very clear that I mean ee song ila undali because I wanted it for my you know live shows and I wanted that energy in that anamata so adi aa prakaranga plan cheskuni danni anta chesanu that was Chirigina Jeans song very ante gulabi kaakunda nenu cheptunna part gulabi inga dani gurinchi mana maatladakoddu gulabi is so songs which really matter to me and there's this other song in Ravena Chiliyana cinema ki okay then it is a song ade aa gundeloni prema geetalu ee roje vinnanani so that song again actually cheppalante a tune was not made for college sorry I mean Ravena Chiliyana kada adi ఇంకొక ప్రొడక్షన్ వాళ్ళ కోసం చేసిన సాంగ్ అది అది వాళ్ళు తీసుకోలేదు ఎందుకంటే దే డిడ్ అండర్స్టాండ్ ద ట్యూన్ అండ్ ఆల్ సో ఐ డిడ్ ఇన్సిస్ట్ ఆన్ సో అదే టైంలో వీళ్ళు వింటున్నారు దెన్ ఐ థాట్ వై షుడ్ ఐ అంటే వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఎలా ఉండేవంటే ఎక్స్ట్రాడినరీ మూవీ దీనికి వెళ్తే బెటర్ ఏమో అనుకునే ఆ సినిమా గెలిచాను I mean, no offense to anyone. They tried yeah, their best, but they tried. Yeah. The picture is on the bound in the song, actually. Nenu anta visualize so, yeah. So, I remember Ravena Chelliya cinema kitchen appudu, the only thing which I asked them in terms of, you know, spending it. And then I requested them, this one song, I'll get it written by Sirivennel Seetharam Shastri. Because I like this tune a lot. It's like, very close to my heart. I can't afford or take the risk of you know letting anyone else write and miserably na kalla munde dan murder ayipodan chodlenu so an cheppi ayana vel request cheskuni ayana unnade it was not about budget it's just that Shashi wanted this song na rajasthan anna neeku em paraledu ani he never even asked me I don't even remember what we paid him also at the end of okay so nice of him to you know actually offer me that song అలా ఆయన కొన్ని పాటలు నాకు ఇచ్చారు కొన్ని సినిమాలు అది థ్యాంక్స్ టు హిమ్ అందుకనే చాలా మటుకు నా పాటల్లో అట్లీస్ట్ సినిమాకి ఒక పాట అయినా సిరివెన్నెల గారిది ఉంది ఆయన పాటలు చాలా చేశారు మాక్సిమం ఆయనవే ఉన్నాయి లిరిక్స్ నాకు సో ఎలాగలా కష్టపడి ఆయన రాసిస్తే ఆ పాట తీసుకొచ్చి దాన్ని అలా రికార్డ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను అనమాట అట్లీస్ట్ ఓకే వేరే పాటలు ఎలా నాశనం అయినా నాకు పర్లేదు అట్లీస్ట్ ఒక పాట ఉండాలి అట్లీస్ట్ సినిమాకి ఒక పాట అయినా బాగుండాలన్న ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత అంటే ఒక పాట నా కోసం నేను చేసుకుంటాను అందులో ఇంకొక పాట కూడా బాగుంటుందండి కలలాగా కలిసినవే అని అపార్ట్ ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్లీ సీ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రొడ్యూసర్ ఇన్ కేస్ వాట్ వాళ్ళు చెప్తున్నది నిజమయ్యి వాళ్ళు అంటుందంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ స్పెండింగ్ సో ఆబ్వియస్లీ దే వుడ్ లైక్ టు డూ సంథింగ్ విచ్ దే వాంట్ టు డూ కదా దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ ద డైరెక్టర్ See, there is a vision of a director which has to be achieved by the resources provided by the producer. ఆ టైంలో వచ్చి ఇప్పుడు లేదండి నాకు ఇదో ఒకటి ఇలాగే వచ్చి నాకు ట్యూన్ కట్టడం ఇది తీసుకుంటే తీసుకోవాలి అంత పో అని మనం చెప్పలేం కదా సో వాళ్ళకి తగినట్టుగా మనం ఇవ్వాలి దట్స్ అవర్ డ్యూటీ వెన్ వీఆర్ బీయింగ్ హైర్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ థింగ్ ప్రొఫెషనలీ వీ విల్ డూ ద అవర్ డ్యూటీ బట్ సమ్వేర్ అవుట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ రాంగ్ వీల్ ట్రై టు టెల్ దెమ్ అది చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే సినిమా ఉంది రావేణ చెలియా అయ్యాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా అయిపోయిన తర్వాత సినిమా చూసాక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆస్మి అనమాట తో శశి గారు కిట్న దిన్ చలేగా ఈ ఫిల్మ్ అంటే 1 day or 2 days అండి అన్నారు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు నన్ను కలవలేదు నేను ఆయన కలవలేదు సి వాళ్ళకి వచ్చిన డబ్బులకి నేను వాళ్ళకి పని చేసి పెట్టేశానండి నాకు ఫ్రాంక్ గా నా ఒపీనియన్ అడిగితే మరి నేను ఫ్రాంక్ ఒపీనియన్ చెప్పాలి కదా ఏం చేశారండి ఫిలిం మీరు సూపర్ ఫిలిం అండి నాకేం పట్టిందని చెప్పడానికి అబద్ధాలు నేను చేసింది అయినా కూడా ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా ఇది ఫ్లాప్ అవుతుందని ఫ్లాప్ అవుతుంది నాకు ముందే తెలిసిపోయినప్పుడు జాగ్రత్త పడతాం ఇది ఏదో ఫ్లాప్ అయ్యే సినిమా కాబట్టి జాగ్రత్తగా ఇది ఎవడ కూడా అంటగట్టాలో లేకపోతే ఏదో చేయాలని అనుకో సీ దట్స్ హౌ యూ షుడ్ బి ఇఫ్ యూఆర్ డూయింగ్ బిజినెస్ డూ లైక్ బిజినెస్ బట్ డోంట్ బి బ్లైండ్ వెన్ యూఆర్ డూయింగ్ బిజినెస్ థింకింగ్ దట్ యూ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం ఏదో కళాఖండం చేశాను అని కూడా తప్పు
So if you do not have the transparency of what you're doing, then you don't do it. ఓకే సార్, ఫైనల్ గా కొన్ని చిన్న చిన్న మోవల్ క్వశ్చన్స్. మీరు వేరే మ్యూజిక్ డేట్ సాంగ్స్ వింటుంటారు ఎప్పుడైనా? సో అంటే సెలెక్టివ్లీ అండి, ఇప్పుడైతే సెలెక్టివ్లీ ఐ కెన్ నేమ్ టెల్ యు, నేను నాకు నచ్చిన పాటలు ఐ లైక్ సమ్ సాంగ్స్ ఆఫ్ దేవిశ్రీ సార్. దాంట్లో ఆర్యా ఫిలిం లో పాటలు ఆర్యావన్ అది కాదండి, ఆర్యాలో పాట ఫీల్ మై లవ్ ఒకటి, అదేనో ఇది. తర్వాత ఇంకొక పాట ఒక 21F కుమారిలో ఆ పాట. సో దీస్ ఆర్ త్రీ సాంగ్స్ విచ్ ఐ లైక్ ఆఫ్ హిస్. అండ్ ఇంకోటి వర్షం సినిమాలో ఈ వర్షం సాక్షిగా, వర్షం సాక్షిగా తననే నానే యా, అది కొంచెం నాకు మైకేల్ జాక్సన్ గారిది దాని ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది ఒక స్ట్రేంజర్ ఇన్ మాస్కో, అదే అదే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఓవరాల్ దీస్ సాంగ్స్ హ్యావ్ ఎ గుడ్ ఫీల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ అండ్ కిరణ్ గారి పాటల్లో మిక్కీ జే మేయర్, అది కొత్త బంగారు లోకం సినిమా వచ్చింది, దాంట్లో అదొక పాట. తర్వాత కపుల్ ఆఫ్ సాంగ్స్ లైక్ దిస్, ఐ థింక్ మేబీ ఐ థింక్ టూ ఆర్ త్రీ సాంగ్స్ ఆల్ టుగెదర్. వెల్ దీస్ ఆర్ two of the present, I mean the recent music directors whom I appreciate their music, and it's not just their music. What I appreciate is the technical quality and the orchestration and the fine aspects of the song. Ki vallu edaithe vallu sukshmanga daniki edaithe vallu they are giving the importance of how the thing has to sound, asal dan asal sound design ela chestunnaru, ivanni kuda veella paatlalone kanipistunnayi. So I appreciate their songs. Yeah. Well, apart from that, Hindi lo kuda ippudu aithe leran. All good songs are copied from something, so there is no point of appreciating copied songs. And back then when I was growing, I used to listen to a lot of R.D. Burman music and all that, but later on అప్పుడు తెలియదు మనకి, బట్ ఇప్పుడు నౌ వెన్ యు నో దట్ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఆర్ ఆల్ లైక్ ప్లేజరైజ్డ్, సో ఇట్ డజంట్ ఇట్ లీవ్స్ us in a very bad taste basically. It's not like I will have the respect because they were instrumental in exposing us to certain tunes and all that. Otherwise we wouldn't have listened to all those things, right? At the end of the day we have enjoyed it. Forget whether it was copied or not, but we have enjoyed and we have grown with certain, because it's a part of our life. We own that. Our memories are a part of it. So we'll only respect them for exposing us to, something good. But at the end of the day, when it is not theirs and they have not, acknowledged the original composers, obviously we will not have the same honor and respect for the people. Kirwani gari paatalo meeku emaina ishtam paatalu unnaya? మీరే పాడినట్టున్నారు, అదొకటి కోర్స్. ఆయన దీంట్లో క్రిమినల్ లో పాట కూడా తెలుసా, ఇన్స్పిరేషన్. సో అది చాలా మంది మెలడీ ఉంటుంది అంటారు కానీ, బట్ ఐ డు నాట్ అప్రిషియేట్ దట్ సాంగ్ మచ్, బికాస్ ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ బికాస్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ సంహౌ ఇట్ డజంట్ అపీల్ టు మీ. బట్ దిస్ జామురాత్రి సాంగ్ ఇస్ డెఫినెట్లీ ప్యూర్ మెలడీ, జోలపాటలా ఉంటుంది, వన్ ఆఫ్ హిస్ బెస్ట్. అలాగే ఇళయరాజా గారి నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయండి, అంటే వాట్ ఐ అప్రిషియేట్.
బికాస్ డెఫినెట్లీ వి గ్రూ అప్ లిసనింగ్ టు లిసనింగ్ ఇళయరాజా మ్యూజిక్ అట్ లీస్ట్ దోస్ మెమరీస్ ఆర్ యు నో వర్జిన్ అండ్ ప్యూర్ బికాస్ దే ఆర్ నాట్ కాపీడ్ ఫ్రమ్ అదర్ సాంగ్స్ లైక్ కరెక్ట్ ఫార్చునేట్లీ సో ఒకటేమో అభినందన సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ అదే నీవు అదే నేను అదే గీతం పాడన అదొక పాట ఇట్ రియల్లీ టచెస్ అండ్ ఆ తర్వాత సీతాకోక చిలుక మాటే మంత్రము మనసే బంధం దీస్ ఆర్ ఐ మీన్ లైక్ ఎవర్ గ్రీన్ అండ్ డెఫినెట్లీ ఐ మీన్ దే హావ్ రియల్లీ లెఫ్ట్ ఎ వెరీ గుడ్ ఫుట్ ప్రింట్ ఆఫ్ యు నో కంపోజిషన్స్ అంటే మ్యూజికల్ ఆర్కైవ్స్ ఫర్ అస్ ఫర్ ఎనీ జనరేషన్ టు కమ్ టు లిసన్ టు దెమ్ అండ్ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ద వే హి హాస్ యాక్చువల్లీ యు నో డన్ ఇట్ Yeah, that is something really, you know, commendable of someone like Ilaiyaraaja garu to have Ilaiyaraaja KV Mahadevan garu paatlu vinnaru meer aa time lo 80s lo yeah KV Mahadevan garu paatlu kuda chaala matuku they are all good songs na telusu ekku long career unna music director ayina KV Mahadevan garu ante before Raja garu ayine kadandi manaku he was the main person who had given a lot of importance for melody again correct yeah I mean even Shankarabharanam kuda for that instance though they are all classical songs manaku aina kuda but still he you know tried to bring in that modifications to them to sound it very oka light music laga ante paata raani vallu kuda paadukunnarandi Shankarabharanam vachaka avunu correct like a milestone for everyone to achieve oka Shankarabharanam lo oka paata paadithe ammo paraledu ivudu manchi singer anna idu create cheyagaligaru సో యా మహాదేవన్ గారి పాటలు చాలా ఉన్నాయి ఆల్ గుడ్ సాంగ్స్ బట్ అఫ్ కోర్స్ అంతకంటే ముందు ఇంకా మంచి పాటలు చాలా ఉన్నాయండి రమేష్ నాయుడు గారు తర్వాత చక్రవర్తి గారు సత్యం గారి పాటలు బాగుంటాయండి నా కోసం రమేష్ నాయుడు గారి పాటలు కొన్ని బాగుంటాయి తర్వాత ఈ సాంగ్ ఒకటి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ ఏదివిలో తర్వాత రాజన్ నాగేంద్ర గారు అదే రాజన్ నాగేంద్ర అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సాంగ్ అలా నిలిచిపోయాయండి So those are like definitely the best songs of industry. Yeah. RP gar paatalo meke emana sadhana strike avatleda? Okay, yeah. Not that I do not you know appreciate him or something like that. He's definitely a very good person. He's a good melody maker. Yeah. Maybe sometimes some songs some songs his voice was very suitable for some of his compositions but not all songs maybe someone else could have done a better job and if you ask me you know frank opinion like a technician I'll tell you so అది వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ నువ్వు నేను ఫస్ట్ చిత్రం ఫస్ట్ నీకోసం ఫస్ట్ మూవీ నీకోసం కాదండి చిత్రంలో కాదు చిత్రంలో పాటలు కాదు నువ్వు నేనులో పాటలు బాగున్నాయి బాగుంటాయి నువ్వు నేనులో నువ్వు నేను పాటలు బాగుంటాయి బాగుంటాయి నా కోసం మెయిన్ టైటిల్ సాంగ్ నా టైటిల్ సాంగ్ పాడారు కదా రియలీ హై పిచ్ లో బాగా పాడుతుంది అండ్ అది ఇంకోటి ఆ కొన్ని ట్యూన్స్ లో అతను పెట్టిన వాయిస్ లో అదే ఆ ఫీల్ ఏదైతే ఉందో దట్ ఇస్ రియల్లీ సూటింగ్ దోస్ కాంపోజిషన్స్ అండ్ రియల్లీ ఇంకో క్వశ్చన్ అండి మీ సాంగ్స్ ఆల్మోస్ట్ అన్ని ఎక్కువ హై పిచ్ లో ఉంటాయి ఎందుకని అది కాదు నేను హై పిచ్ లో పాడుకుంటా కాబట్టి నేను కంపోజ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ నేను లో పిచ్ లో పాడుకోలేను కదా ట్యూన్ చేసుకున్నప్పుడు కూడా నాకు రాదు కదా ఓకే సో దట్ ఈస్ అంటే కామన్ రెగ్యులర్ గా బాత్రూమ్ సింగర్స్ పాడుకునేటట్టు వీలుగా కాకుండా ఓన్లీ ప్రొఫెషనల్ సింగర్స్ పాడేటట్టుగానే ఉంటాయి మీ పాటలన్నీ హై పిచ్ లో ఏ రోజు అయితే చూసాను కానీ ఈ మేఘాలలో అన్ని బేసికల్ గా ఐ యామ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ రాక్ అండి రాక్ ఓకే సో రాక్ కొంచెం మెటల్ ఇన్ఫ్లుయెన్సెస్ బాగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా అండ్ ఐ వాస్ ఎక్స్పోజ్డ్ టు లాట్ ఆఫ్ రాక్ అండ్ పాప్ సింగర్స్ హూస్ స్కేల్స్ ఆర్ వెరీ వెరీ హై సో చిన్నప్పుడు కూడా నేను పాడుకుంటున్నప్పుడు కూడా ఆ పాటల్లే ప్రాక్టీసెస్ పాడేవాడు సో దాట్ యునో యాక్చువల్లీ మేడ్ మై రేంజ్ ఆల్సో బెటర్ సో బికాస్ ఆఫ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ దాట్ సో ఆల్వేస్ యునో ఐ కంపోజ్ ట్యూన్స్ పర్హాప్స్ ఇట్ సూట్ మై వాయిస్ వోకల్ రేంజ్ మీ మీ అసలు మీరు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారా క్లాసికల్ మ్యూజిక్
నేర్చుకున్నానంటే అది సెల్ఫ్ టాట్ అంట. ఓకే సరిగా ఓకే యా మీ బుక్కులు తెచ్చుకుని ఇది రాగాలు అరౌండ్లు అరౌండ్లు అన్ని చూసి నేనే నేర్చుకున్నాను, ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకునే ఇది లేదు. అదేనండి మీరు ఇంకా క్లాసికల్ కూడా బుక్స్ అన్ని కూడా ఆ రోజుల్లో ఇంకా ఇంటర్నెట్ లేదు కాబట్టి పుస్తకాలు కొనుక్కొని బుక్స్ కొనుక్కొని ఆల్ మ్యూజికల్ నోటేషన్స్ రాయడం చదవడం ఇవన్నీ కూడా ఈవెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెల్ఫ్ టాట్. నాట్ టు రైట్ ఎన్ ఎగ్జామ్ బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎగ్జామ్స్ అండ్ ర్యాంక్ ఎగ్జామ్స్ ర్యాంక్స్ ఇవన్నీ ఇస్ ఆల్ బుల్షిట్ ఫర్ మీ. మీ వాయిస్ స్టిల్ ఇంకా ఫ్రెష్ గా అంటే స్టిల్ ఇంకా అదే వాయిస్ మెయింటైన్ అవుతుంది కదా, మీరు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? I think every day for not less than about 6 to 7 hours. Oh, really? So, ప్రతి రోజు పాడతారు అయితే. సో అందుకనే ఇంకా అది యంగా కంటిన్యూ అవుతుంది. That's a secret. Yeah, correct. ఎందుకంటే మధ్యలో ఆపేస్తే మళ్ళీ అంత ఫ్రెష్ రాదండి. అదే అది ప్రాక్టీస్ కంటిన్యూస్ చేస్తేనే అండ్ ప్రాక్టీస్ మేక్స్ ఇట్ బెటర్ అండ్ మోర్ పర్ఫెక్ట్. దట్స్ ఓన్లీ వే. ఇంకా వేరే వాయిస్ కి మరొక టేన్ లేదండి. ఈవెన్ మీరు థ్రోట్ కూడా ప్రాపర్ కండిషన్ లో ఉండాలి అంటే, ఇప్పుడు సపోజింగ్ ఒక రోజు కొంచెం థ్రోట్ బాగోలేదు అనుకోండి, యు షుడ్ నాట్ స్టాప్ సింగింగ్. అండ్ అనదర్ థింగ్ ఇస్ లైక్ యు షుడ్ గెట్ యూస్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ యునో టెంపరేచర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అంటే మీరు చల్లవి తాగితే గొంతు పట్టేస్తుందని రోజు బాటిల్ పట్టుకుని తిరిగితే అనుకోకుండా ఇంత వన్ డ్రాప్ వెళ్తే కూడా ఫినిష్ వాయిస్ ఎందుకు పనికి. So I have always trained in such a way that I drink extreme temperatures and normal temperatures. So eppudu adu pettukola classification. Okay. Food lo kuda restrictions pettukola. So, I made myself get used to all kinds of the ee roju eppudu ekkada tintamo teliyadu ekkada em manushulu avutam teliyadu. So anni mineral water lonu filter water kaadu ippudu nenu I actually gone a lot into you know villages and all that to do a lot of documentaries and all that films and all. So oka chota jonna rottlu tintam oka chota edo idi baavilo water tagutam bore water tagutam. So you should get used to everything. So when you get used to everything it doesn't really affect the yeah. So the only best thing is in case you are having a sore throat also I nenu voice over dubbing chestuntunna aa time. Oh, okay. But voice ni continuous ga I keep it under exercise. The muscles, vocal muscles nai avi regular daily paadtaru kabatti avi exercise ayi inka still fresh ga undaithe meer voice over cheptunte meer edana dubbing chesaru voice over cheptunnappudu it will help you improve your expression and timing. Expression is very important in a song also. Same thing in when you're singing it will basically perfect your notes and scale and notes. Yeah. So either ways if I am not able to sing completely voice padukund ankonde aa roju nanku adi I don't shut my mouth, I'll do some voice over work on that day. okay something and slowly malli voice ala improve avutunde malli paatalu padukuntaru. Meeru ee roju aithe chusanu nenu rock version release chesaru. Yeah, so in Marian asli enduku atla cheyalanipinchindi meeku adi again to just give the reach. As I told you, see these are all basically rock compositions, it's all classic rock. Ee roju aithe chusanu is nothing but a classic rock. Daniki oka pallavi charanam ana concept kuda ledhu. Correct. Avunu ee paata oka shape undadu, aa paata ki aa shape undadu. So it's not like a song which follows any rules and regulations. So back then I didn't have the scope to you know experiment with such kind of rock music and all that. So we did it as per the requirement and whatever it is. So I wanted to listen to that composition in a different so I mean now I am not binded by a movie to make the song. Yeah, you're freedom. I wanted to experiment to see how does this song sound, what is the energy in the song, దీనికి ఆ రాక్ మ్యూజిక్ ఉంటే ఎలా ఉంటుంది, ఇస్ ఇట్ సూటబుల్ ఫర్ దట్. ఐ ట్రైడ్, ఇట్స్ ఎన్ ఎక్స్‌పెరిమెంటేషన్. నాట్ దట్ ఎవరీ సాంగ్ నీడ్ నాట్ బి ఎ హిట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ కంపోజర్ ఐ లైక్ ఫర్గెట్ అబౌట్ బీయింగ్ ఎ కంపోజర్ బేసికలీ ఇన్ లైఫ్ ఐ లైక్ టేకింగ్ ద రిస్క్, ఐ లైక్ టు బి అడ్వెంచరస్. ఈవెన్ ఇఫ్ ఐ డూ నాట్ నో దిస్ పర్టికులర్ పాత్, నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే బికాస్ ఐఎమ్ యూస్ టు లాట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ఆల్ దట్, when I know for very sure that ee road akkadiki velladu ani telisina kuda malla adantlo pothanu endukante ee intlo telithene kada adevudu telisindanu.
సో దిస్ ఐ డూ ఇట్. ఆయన ఎన్నో ఎక్సెస్ గా ఒక 70-80 కిలోమీటర్స్ అన్నెసరీగా ట్రావెల్ చేసిన రోజులు కూడా ఉన్నాయండి, జస్ట్ బికాస్ ఐ నో దట్ దిస్ ఇస్ ద రూట్, కానీ ఇది తీసుకొని చూద్దాం. ఓకే, ఆ వెళ్తే డెడ్ ఎండ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వస్తాం, ఇలా అవుతుంటాయి రకరకాలుగా. ఒకసారి ఐ రిమెంబర్ వెంట్ త్రూ లిటరల్ గా అసలు ఒక పొలం మధ్యలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు, ఎందుకంటే రోడ్ కట్ అయిపోయింది అక్కడ. ఇంకొక చోట ఒక వాగ్ ఏదో పొంగింది, అసలు రోడ్ అంతా కట్ అయింది. ఐ వాజ్ స్ట్రాండెడ్ దేర్ అండ్ ఐ హ్యాడ్ టు అగైన్ టేక్ అడిషనల్ 60 కిలోమీటర్స్ ఇన్ హ్యూజ్ సైక్లోన్. ఇష్టం, ఐ లైక్ టు డూ ట్రావెల్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్స్. సేమ్ థింగ్ మ్యూజిక్ లో కూడా, ఇఫ్ ఐ అప్లై ఐ విల్ ట్రై టు డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ విత్ వాట్ ఎవర్ ఐ యు నో కంపోజ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ టు బి హిట్ కాదు, యాజ్ లాంగ్ యాజ్ you have the capacity to you know compose, if you are not experimenting and if you are not pushing yourself and you know pushing your thresholds, maybe you will not give something which you are supposed to give to the world. So not every tune has to be commercially hit and then you get money and pakkan madesta, we have to do the experimentations. Ninna actually ga ade song malli third version release chestunnaru, idi ee roju ade chusanu nenu. Yeah, because somewhere I felt that is also not good. My first version is also not good. I still wanted something else to happen in the song. Simple. Yeah. I personally felt second version is the best. The rock. నిన్న రిలీజ్ చేసిన కూడా బాగుంది, అది జోలపాటు లాగా ఉంది, బట్ రాక్ వర్షన్ మాత్రం అది స్లో డౌన్ చేశాను. యాక్చువల్లీ కొంచెం స్లో చేశాను, మొన్న చేసిన వర్షన్ కొంచెం స్లో డౌన్ చేశాను. రాక్ వర్షన్ వాజ్ ది యాక్చువల్ పవర్ ఆఫ్ ది సాంగ్. Rock version song, that is the best. At some point of time, I was addicted to that song. Continuously, car lo daily ade song vinna oka 1 week 10 days paatu. Yeah, so yeah, that's all. Avandi inka unna unnaya mana idi songs ee madhya remaster chestunnaru kada. Yeah, monna kallalo nanu hu chesaru. So deeni venaka mee excellent thought process enti? 25 years ayipoyindandi gulabi vachi. It's I wanted to actually complete about select about 25 good songs from all my films and all the okay. compositions that I've done for movies basically. Movies, okay. So I think dikkira oka 120 songs anto chesinattunna. All films put together. I thought I'll pick up 25 songs. A lot of songs lack the kind of orchestration that they should have had. And some injustice was done to the songs back then. Or technical ga cassettes avi undadam valla konni asalu vaati shape lu rooplu kuda asalu identify cheyalanthuga unnai. So I just wanted to recreate all that. 25 songs proper digital quality. Today's you know technology and the uses properly chase vatni. I wanted to seal it as 25 songs, the best songs of my contribution in my you know music career. And from here on I wanted to you know move on to my original compositions, because this is again I'm completing my 50th year this year. So 25 songs of my the music the cinema music and 25 original compositions which I wanted to add now. So 50 songs I wanted to release this year. 25 original ante they're not done for these are like not for film music kada. Okay other than film music chesinavi my compositions other than film whatever I'm creating right now. So avaku 25 mottham 50 songs, 50 songs. Launch it. That's a good idea. Okay. YouTube. సో త్వరలో ఈ 25 సాంగ్స్ ఆ 25-50 సాంగ్స్ మేము వింటాం అనమాట. అయితే దిస్ ఇయర్ ఇస్ దిస్ ఇస్ ద టార్గెట్. ఎంటైర్ 50 సాంగ్స్ ది 50 సాంగ్స్ ఐ విల్ బి రిలీజింగ్. మేబీ ఆల్మోస్ట్ అ సాంగ్ అ వీక్ అలా ఏదో షెడ్యూల్ చేసుకున్నాం. ఒక 4-5 సాంగ్స్ వచ్చినట్టున్నాయి. కళ్ళలో నన్ను ఒకటి, హలో ఐ లవ్ యూలో ఒక సాంగ్ వచ్చినట్టు. సో వీక్లీ 2 అనుకున్నాను. అబౌట్ 20-25 వీక్స్ లో అన్ని అయిపోతాయి. బట్ లైక్ లెస్ దాన్ అబౌట్ 4-5 మంత్స్ ఐ ప్లాన్ టు ఫినిష్ ఇట్ ఆల్. ఓకే మొన్న మధ్య ఫండమెంటల్స్ అని ఒక ఆల్బమ్ స్టార్ట్ చేశారు, అది ఫినిష్ అయిందండి? అవ్వలేదు. ఓకే సో ది బాయ్ హూమ్ వి ఐడెంటిఫైడ్ హస్ సీ దట్స్ ద ప్రాబ్లమ్ వెన్ వి ఆర్ వర్కింగ్ విత్ యు నో
నాన్ సింగర్స్ ఆర్ సింగర్స్ హూ హ్యావ్ లిమిటేషన్స్ ఆఫ్ యు నో దేర్ సింగింగ్ టాలెంట్ అండ్ ఆల్ దట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ అ ప్రాజెక్ట్ సో మేబీ ఒక సాంగ్ రెండు సాంగ్స్ లేక ఆల్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఒక సాంగ్ చేయడమే చాలా కష్టం అవుతుంది ఓకే ఐ మీన్ థ్యాంక్స్ టు టెక్నాలజీ యూ యూజ్ ఆటో ట్యూన్స్ అండ్ ఆల్ దట్ అండ్ దెన్ మేక్ ఎవ్రీ వన్ సౌండ్ లైక్ ఈరోజు అందరూ పాడేస్తున్నారు దట్స్ ఏ Totally. I don't use auto tunes in my thing, so I'll somehow make them sing anamata. I somehow make them sing anapudu edaru vallane kashtapadali nenane kashtapadali, so depends na mood ba unte kashtapadta lapte vallane kashtapadtanu. So aithe officer aithe prasthaniki. Yes, yeah, okay nandi. So ee 25 songs aa 25 mottham 50 wait cheddam. Let's wait for another 4-5 months, I think. Atthani 50 songs vachesa aina meer weekly itla release chestunnaru kabatti varam varam kuda vintu undochu ante chaala mattu paatlu ayipoyayandi just that I can't dump it all at one single day kada okay okay yeah correct it doesn't look good okay sir dump kada oka frequent intervals lo release chestunte baaguntundi exactly I'm also working on a lot of other things also I mean instrumental music kuda chaala chestunnanandi so I think I kuda ostayi then it's this M files which I spoke to you is a very large project in terms of you know it's a scope of business and all that and it's just not about you know promoting new talent because that's only one vertical of it but as M files there's a huge you know library of instrumental orchestration musics that are available which because I'm strong at background scores and even now also I still keep doing a lot of background scores and all that I told you when recently that film Matangi was a horror film so like that I work on a lot of you know background compositions Matangi release ayyandi available avutunda lekapothe not sure teliyadu okay okay yeah my journey is only till I finish the music handover and if my bills have realized or not chaala mandi degra manaki ento mandi producers kuda enno projects lo kavalsina bills kuda odilesukuntaru I'm not very particular about that ippudu vallu icchara ledha ani evadu pattichukuntaru ఒక అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ క్వశ్చన్ మీకు గులాబీకి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారండి ఇవ్వలేదండి అచ్చా బాయ్ అవునా ఇట్స్ షాకింగ్ ఐ సో ఐ టోల్డ్ యు కదా సీ దట్ టైం ఈ సాంగ్స్ కి ఏదో ప్రొడక్షన్ బడ్జెట్ లోంచి ఏదో ఇన్స్ట్రుమెంట్స్ కి వాటికి ఏవైతే ఉండేవో తర్వాత సింగర్స్ కి సో దట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ మనీ వాస్ స్పెంట్ దెన్ ఐ థాట్ ఇదర్ సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ బెనిఫిటింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎలాగ రెమ్యునరేషన్ ఆ పాటలకు కూడా ఇది జస్టిస్ జరగకపోతే ఎలాగైనా అందుకనే ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ దెన్ ఐ సెడ్ ఫర్గెట్ అబౌట్ ఓకే యూ డోంట్ వాంట్ పే మీ ఫేర్ ఎనఫ్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యూ విల్ నెవర్ పే మీ ఐ నో దాట్ సో అట్లీస్ట్ పే మై సాంగ్స్ ఇఫ్ నాట్ మీ పే మై సాంగ్స్ సో యా దెన్ ఐ ఫైన్ ఈక్వేషన్ వాస్ గుడ్ ఐ గాట్ ఎ థింగ్ విచ్ ఐ వాంట్ టు యు నో డు ఫర్ ది సాంగ్స్ అండ్ ఆల్ దట్ అండ్ ఐ వాస్ హ్యాపీ ఐ డిడ్ మైండ్ దే నాట్ పేయింగ్ మీ దట్స్ ఓకే బట్ స్టిల్ గులాబీ మీ రెమ్యునరేషన్ లేకపోయినా కానీ ద స్టిల్ స్టిల్ 25 ఇయర్స్ అయినా కానీ దట్ హ్యాస్ మైలేజ్ దట్స్ వై దట్స్ ది థింగ్ సో వెన్ ఐ వర్క్ ఆన్ గులాబీ ఇట్ గేవ్ మీ ది జాబ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వర్కింగ్ అండ్ ఐ డిడ్ మైండ్ నాట్ టేకింగ్ మనీ ఆన్ బట్ ఇఫ్ ఎవరీవన్ థింగ్స్ దట్ ఐ షుడ్ నాట్ టేక్ మనీ అండ్ ఐ యు నో దే ఆర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ దట్స్ రాంగ్ దట్స్ హౌ ఐ వాస్ ట్రీటెడ్ దట్స్ హౌ ఐ వాస్ ట్రీటెడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ దట్స్ ది రీజన్ వై ఐ కుడ్ నాట్ డు ఎ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బ్యాక్ దెన్ సో ఐ సెడ్ ఓన్లీ వన్ థింగ్ See, at the end of the day I can't survive on air and you know panchabhutalanu puttiche kadani panchabhutalanu tinino ubirpilchukoni batakalem kadani you need to survive doesn't you can't exploit don't exploit just because I have talent or you think that I am newcomer don't exploit me if that's the case no problem I don't mind even not doing films this is not the only thing I can do in my life that's the reason I have always lived my life on my own terms it's not that you know I couldn't have done but just that these kind of things just put me off so that's treat an artist the way he's supposed to be treated otherwise I mean yeah. See at the end of the day it's a commercial business for you you're a producer investing money you need to pay when I produced it I took care of every small artist I know even like first 1 week shooting ayina ventane aa roju entire technicians andariki kuda I sponsored 500 bottles of beer also I mean see at the end of the day when you want to be a producer be like a producer don't be like a beggar yep
Correct. You can't afford to do that, then don't be a producer, man. Don't be a producer, yeah. One of the craft is music direction. Na chatha ga kane music ga kona ki ka ka anukuntu then much music chepna evadu adigante cheyamani ipudu anyone asking you to do music direction, you can't do it, don't do it. Similarly, as a producer, who is asking you to do? Then then prepare your own wedding photography or your own personal video this one. Who is asking you to produce a film when you can afford it? So that's it. So the concept is very clear. When a particular art ki you are supposed to pay, you should pay. You can't otherwise, don't go to a painting exhibition saying that you are donor and then even you can't buy a painting, then don't go to it. Don't act like one. Simple, you know. Recent ga Angrez medium ano ka cinema, last film of Irfan Khan, one of the really really good actors I appreciate a lot. Okay. Industry. He was no more with us, unfortunately. English medium lo, he'll go there to buy a charity admission for his daughter. He doesn't have money. He'll just go and do it. Don't do that. So don't go there when you can't, you know, pay. You can't afford. Yeah. Then don't do it. He's asking you. Sit at your home, kada. You're opening a shop. Then you should be able to, you know, deliver. You can't do it. బంద్ కరో ఘర్ కో జావ్ మీరు ఓకే బెంగాలీలో అదే కలకత్తాలో పుట్టి పెరిగిన కానీ తెలుగు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారండి అసలు లైక్ నేటివ్ తెలుగు రాదు లేదండి తెలుగు రాదు అంటే నా నేను తెలుగు వాడిని నాట్ దట్ యా తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ తెలుగు ఓకే ఫ్రమ్ యా ఫాదర్ మా రూట్స్ యాక్చువల్ గా బేసికల్లీ ఆన్సెస్టర్స్ వర్ ఫ్రమ్ గుంటూర్ ఓ గుంటూర్ ఓకే యా బట్ again my great grandfathers and all that they moved to Kadapa. Grandfather moved to Bombay. Okay, that's all. Okay. Father moved to West Bengal. Mother is from Konaseema. So basically Madhi kuda Guntur and I'm also from Guntur. Okay. Yeah, so we are talking about generations who have moved in and out of, you know, states. And so yeah, I mean, see, Telugu, Tamil, ivanni unnai anta families lo, families, like, okay, because okay of the various culture anta to all these things. So, but chinna appudu Kolkata lo undadam valla naaku exposure ledu Telugu ki ekku. Telugu exposure, okay. Ledandi. So, even till recent times, even ante ikkada nenu college anta chesinappudu kuda naaku Telugu ante first try chesadu Telugu language lo. ప్రైస్తే కొంచెం మార్కులు అవి తక్కువ వచ్చాయి అంటే బికాస్ ఐ వాస్ నాట్ అట్యూన్డ్ టు ఇట్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వేరు మధ్యలో నుంచి నేర్చుకోవడం వేరు కదా భాష ఇంట్లో వాడుక భాష వేరు ఛందస్సు చెప్పమంటే ఎక్కడి నుంచి చెప్తా ఉంటాయి సందులు అంటే మార్కులు బాగా తక్కువ వచ్చి ఫెయిల్ అవుతుంటే ఎందుకు వచ్చింది గొడవలు బాబు అని మళ్ళీ అప్పుడు అక్కడ హిందీ ఉండింది సో హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ అంతా తీసుకుని అలా మేనేజ్ చేస్తే అసలు తెలుగు టచ్ లేదు నాకు ఎయిత్ క్లాస్ నుంచి కూడా లేదు ఒక క్లాస్ లో సెవెంత్ లో ట్రై చేశాను ఇట్ ఐ డెంట్ గెట్ గుడ్ మార్క్స్ సో ఐ వాజ్ వరీడ్ హిమ్ సో హిందీ దాన్ని ఇంగ్లీష్ వాస్ దేర్ స్పెషల్ ఇంగ్లీష్ ఏదో ఉండింది మాకు సో ఐ వాజ్ నాట్ ఎక్స్పోజ్ టు తెలుగు మచ్ అందుకనే నాకు ఈవెన్ గులాబీ చేస్తున్నప్పుడు కూడా నాకు లిరిక్స్ వస్తే దాని అర్థం తెలియదు అందులో సిరివెన్నల్ గారు రాసిన లిరిక్లు కొన్ని వేరే వాళ్ళు రాసిన కూడా కాదు సో ఐ డెంట్ హ్యావ్ బేసికలీ ఎనీ ఐడియా దాని తర్వాత నాకు ఇప్పటికి కూడా గుర్తుంది 99 or 2000 లోనో 19 లోనే ఐ కంపోజ్డ్ వన్ డివోషనల్ ఆల్బమ్ శివదర్పణం అని సిరివెన్నల్ గారు రాసిన బుక్ అది శివదర్పణం ఆ బుక్ లో ఒక 10 సాంగ్స్ తీసి చేసాం ఆ సాంగ్స్ లో 4 సాంగ్స్ ఎస్పీబి గారు పాడారు ఒక సాంగ్ వందే మాత్రం శ్రీనివాస్ ఒక సాంగ్ నేను పాడాను ఒక సాంగ్ సిరివెన్నల్ గారే పాడారు ఇంకొక 2 సాంగ్స్ పార్థసారథి అనే సింగర్ పాడారు పాడదు సో ఈ అప్పుడు కూడా మీరు నమ్ముతారా నమ్మరు నాకు అది ఒక ఏదో జర్మన్ గ్రీక్ లాటిన్ లాగా నాకు ఒక్క పదం కూడా అర్థం కాలేదు అంటే అర్థం కాలేదు కానీ ఏదో చూచాయిగా తెలుసు అంతే ఉజ్జాయింపుగా ఓహో ఇది 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 మీనింగ్ అని తెలుసు కానీ బట్ ఐ డోంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఇట్ మామూలు భాషే కష్టం అలాంటిది ఆయన రాసే భాష అందుకంటే అది కూడా ఆయన రాసింది డివోషనల్ స్పిరిచువల్ లిరిక్స్ సో ఇట్ సో డిఫికల్ట్ ఫర్ మీ టు డూ అనమాట బ్యాక్ దెన్ ఆల్సో ఐ వాజ్ నాట్ గుడ్ అట్ తెలుగు అండ్ ఆ తర్వాత ఐ హ్యాడ్ టైమ్ ఎప్పుడు అంటే 2011 సిన్స్ 2011 ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ టైమ్ టు యునో అండ్ రీడ్ అ లాట్ ఆఫ్ యునో తెలుగు బుక్స్ లిటరేచర్ అంతా దెన్ ఐ ఇంప్రూవ్డ్ మై లాంగ్వేజ్ మై సెల్ఫ్ బికాజ్ ఐ హ్యాడ్ టు రైట్ సమ్ యునో ఆర్టికల్స్ అండ్ ఆల్ దట్ ఇన్ తెలుగు అండ్ ఆల్ దట్ అప్పుడు నాకు అవసరం ఉండింది చాలా
సో దెర్ వాజ్ అ పర్పస్ అండ్ రీజన్ అండ్ టార్గెట్ టు అచీవ్ అనమాట. ఈ రోజు ఇది నేను కంప్లీట్ చేయాలి, ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. దట్ ఈస్ వన్ ఐ డెవలప్ మై లాంగ్వేజ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐ యూస్ టు నో. దట్స్ రీజన్ వై ఇప్పుడు నేను ఏ రోజు అయితే చూసాను పాడుతున్నప్పుడు నౌ ఐఎమ్ ఏబుల్ టు రియలైజ్ ద మీనింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ రియలైజ్ ఇట్ బ్యాక్ దెన్ వెన్ ఐ వాస్ సింగింగ్. ఓకే. దే వర్ జస్ట్ వర్డ్స్ ఫర్ మీ దెన్. అప్పుడు వాటి యాక్చువల్ యూనో అర్థం అనేది అప్పుడు అంత క్లారిటీ లేకుండేది. యా ఓకే అండి, ఒక మంచి పాట పాడి మనం క్లోజ్ చేసేద్దాం. మీకు బాగా ఇష్టమైన పాట ఏదన్నా? మంచి పాట ఐ డోంట్ నో, యు విల్ హావ్ టు ఆస్క్ మీ. ఓకే దెన్. యా గుండెలోని పాడతారా? యా గుండెలోని ప్రేమ గీతాలు ఈ రోజే విన్నానని మేలుకొని సుప్రభాతాలు నా చెలియ చేరాలని గాలిలో తేలుతూ కళ్ళలోని ప్రేమ కావ్యాలు లా. ఈ సాంగ్ యాక్చువల్ లెంత్ ఎక్కువ ఉంటుందండి, మోర్ దాన్ 6 మినిట్స్ ఉంటుంది ఈ సాంగ్. It's a very slow song. Slow song. It's, the tempo is just about 100 or 90 or something like that. So what happens is, two stanzas pettinappudiki konjam stretch avutundi, then madhyalo konjam orchestration kuda I just did a little bit of, you know, that symphonic style of orchestration and all that. So it drags it. Yeah. Yeah, okay. చాలా చాలా ఆశలు పెట్టుకుని చేసిన పాట ఆ పాట. అందుకని మ్యూజిక్ అదంతా కూడా ఐ హ్యాడ్ సమ్ విజువలైజేషన్ ఇన్ మై మైండ్ అండ్ ఐ థాట్ దట్ యు నో సమ్ యంగ్ డైరెక్టర్ ఇస్ గోయింగ్ టు డు గ్రేట్ జాబ్. ఇఫ్ పాసిబుల్ లైక్ మీరు ఓన్ గా ఏమన్నా ఒక సాంగ్ షూట్ చేయండి, లేకపోతే ఏదైనా ఒక కాన్సెప్ట్ తోటి గానీ ఏదైనా మంచి న్యూ లిరిక్స్ తోటి. యా స్టిల్ ఇప్పుడు యువర్ ఫ్రీడమ్ రైట్ మీ ఏది కావాలంటే చేయొచ్చు కదా. We'll do one. Yeah? Yeah. Okay, Andy. Nice talking to you. Thanks a lot for everyone who's been watching this interview. Yeah. Hachitanga ante very mana manaki manchi chaala time dorikindi kabatti chaala length interview aina gaani, but detailed ga maatladukunnam anni mana. Definitely. Before I leave, maybe you know, I would definitely like to kontamandi kotta aspirants ki musicians and also singers and all that kada. This so much that I have seen in this industry for being here for such a long time. Definitely my insight will help them to see the way I am seeing it, if it helps them. Music composers, for example, I have only one request and one thing in ante, you might be having a great tune with you, you have the ability of making tunes and all that, but if you are looking for a sustainability chala long run lo meeru ee industry ante vere ye work meeku raakapothe, if you are not a multitasking guy, unlike, you know, my case, I was not just music was not the only thing which, you know, helped me survive through. There was, because so many other things that I do help me to, you know, be where I am today. So I didn't have to depend on music alone. అందుకనే కొన్ని కాంప్రమైజెస్ నేను చేయలేదు మ్యూజిక్ లో, కొన్ని ప్రాజెక్ట్స్ నేను అందుకనే ఒప్పుకోలేదు, కొన్ని ఐ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దిస్. సో ఒక మ్యూజిషియన్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ రావాలంటే, మ్యూజిక్ డైరెక్టర్ అంటే MD అండి షార్ట్ ఫర్మ్. డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్, పర్లేదు మేనేజ్ చేసేసుకుందాం నాకు ఎంత వచ్చు నేను కొట్టేసుకుందాం అని. యు ఆర్ నాట్ అ మేనేజింగ్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ టు బి అ మ్యూజిషియన్, పర్ఫెక్ట్ మ్యూజిషియన్ వెన్ యూ హ్యావ్ ద టైమ్. ఒకసారి ప్రొఫెషన్లోకి వచ్చాక ఇంక మీకు టైం దొరకదు. సో వెన్ యూ హ్యావ్ ద టైమ్, ట్రై టు లెర్న్ సమ్ మ్యూజిక్, వెదర్ అండర్ సమ్ టీచర్ ఆర్ మీ సొంతంగా స్వతహాగా మీరు నేర్చుకోగలిగితే అట్లీస్ట్ రిఫర్ టు సమ్ బుక్స్. ఇప్పుడైతే ఆన్లైన్ చాలా వచ్చేసింది కాబట్టి కనీసం ఒక ఇన్స్ట్రుమెంట్ అనే వాయించండి.
I mean, it's a little not so good, you know. You call yourself a music director and don't know what a guitar is or what a piano is, what a tabla is. ఏ తాళము తెలియదు, అది ఎలా వాయించాలో తెలియదు. దాని ఒక వైలిన్ బిట్ వాయిస్తున్నప్పుడు దాని స్కేల్ ఎంతవరకు, అది వైలిన్ ఒరిజినల్ గా, యు డోంట్ నో ద బ్యాండ్ విడ్త్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ అండ్ యూ వాంట్ ఆర్కెస్ట్రేట్ ఎ సాంగ్, దట్స్ రిడిక్యులస్. సో ఇఫ్ యూ వాంట్ టు బి అ మ్యూజిక్ డైరెక్టర్, కైండ్లీ రెస్పెక్ట్ దట్ ప్రొఫెషన్, బి అ మ్యూజిక్ డైరెక్టర్. You are at least a musician. That's why when you immediately asked me who are the music directors presently whom you appreciate, and I took the name of Devi Sri Prasad and Mickey J. Mayer because both of them are very good musicians. And Mickey J. Mayer himself is a qualified musician, and he's also his own, he programs his own music. Similarly, Devi Sri Prasad is also, I really appreciate him. నాకు గుర్తుంది క్యాష్ సినిమాలో ఆ పాట ఫస్ట్ దేవి శ్రీ ప్రసాద్ తోనే రికార్డ్ చేశాను. క్యాష్ మూవీలో అప్పుడు హి వాస్ జస్ట్ సింగింగ్, ఇంకా అప్పుడు హి వాస్ జస్ట్ ఐ థింక్ హి వాస్ నాట్ ఈవెన్ ఇంటు మ్యూజిక్ డైరెక్షన్, యా హి వాస్ ఇంటు, బట్ అప్పటికే సొంతం ఆనందం కొన్ని మూవీస్ వచ్చాయి. లేదు అప్పటికే వచ్చేలేదు, తెలియదు. క్యాష్ వాస్ ఇన్ 2002 ఐ బిలీవ్. 2000 క్యాష్? ఓకే, 2002 యా క్యాష్ 2002. అప్పటికే 2001 ఆనందం, 2002 సొంతం చేశాడు కదా. ఓకే, but I think it was his budding stage and all that, but he was a very good singer also. Yeah, so he's a musician basically. Similarly, Mickey J. Mayer also. It always helps to be a musician to become a music director, because someday you can't totally do a trading business by catching hold of some keyboard player or some other arranger, just give a tune and it doesn't work. Maybe I should not forget it. What happens is, ఒక కీబోర్డ్ ప్లేయర్ ఎవరైనా మీకు వాయిస్తున్నారు అనుకోండి, అండ్ ఇఫ్ యు ఆర్ జస్ట్ గివింగ్ యువర్ ట్యూన్స్, యు నో వాట్ హ్యాపన్స్ ఇస్, ఈ కీబోర్డ్ ప్లేయర్ మీకు ట్యూన్లు, ఈ ట్యూన్లకు అంటే మీకు మ్యూజిక్ హెల్ప్ చేసినంత వరకు మీ పాటలు ఒకలాగా వినిపిస్తాయి. ఎప్పుడైతే ఈ కీబోర్డ్ ప్లేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడో అప్పుడు మీ పాటలు వేరేగా వినిపిస్తాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ దిస్ వాస్ ది ప్రాబ్లమ్ విచ్ ఐ సైటెడ్ టు సమ్ ఆఫ్ మై జూనియర్ కలీగ్స్, సేయింగ్ దట్ డోంట్ డూ దిస్ మిస్టేక్, at least change the keyboard player while you can do it. Or I told the keyboard player, if you want to become a music director, then why are you even playing for these guys? And it happened. It's truly, when this keyboard player became a music director, these 2-3 music directors who were using him couldn't use him, and their song started sound differently, and then magic led malli. Okay, so if you can join the dots, you will know whom I'm talking. Connect about the dots, yeah. so you need to be a musician so that you don't fall in your career, because as a musician, if you see, I have even programmed music for other music directors even after doing 20 films. There were instances where I have been a keyboard programmer under various circumstances, because appudu vallaki aa time lo evallo dorakka, whatever it is, they asked me, I did it for them. There's nothing wrong. See, at the end of the day, you are helping one of your colleague in the industry, so there's nothing wrong. But my point is that if you cannot do it yourself, you can't survive. Yep. If someone else is not doing it right for you, at least poni what just correct or wrong enno teliyal kada mundi, anta mattuku knowledge untena parlevu, we are fine. That is for music director. And comes to singers again, do not ask your sound engineer to copy and paste it. Last book, pardon. That is pardon. Pardon, eh? Because there again, you are a singer because of your singing ability. So don't use technology. And a lot of singers, we spend a lot on auto-tuning. ఇక్కడ తక్కువ అండి తెలుగు అంటే, ఇక్కడ డైరెక్ట్ పెట్టేస్తారు, బట్ దేర్ ఇస్ నో వన్ చార్జెస్ యూ ఎక్స్ట్రా ఫర్ ఆటో ట్యూనింగ్. బట్ బాంబేలో దేర్ ఆర్ స్పెషలిస్ట్ హూ చార్జ్ యూ ఆఫ్టర్ ద రికార్డింగ్ ఫర్ ఆటో ట్యూనింగ్. అంటే ఎవ్రీ వర్డ్ బై వర్డ్, లైన్ బై లైన్, ఎక్కడెక్కడ అయితే మిస్టేక్స్ ఉంటాయో, ఫ్లాట్స్ వస్తాయి, షార్ప్లు వస్తాయి, అవన్నీ కూడా ఈక్వలైజ్ చేసి వాళ్ళు ఆ ఫైనలైజ్డ్ వేవ్ మళ్ళీ మనకి ఇవ్వడానికి దీనికి ఒక సెపరేట్ చార్జెస్ ఉంటాయి. ఎనీథింగ్ బిట్వీన్ అబౌట్ 4,000 to 5,000 bucks, బిగ్ ఆర్ స్మాల్, వాట్ ఎవర్ ద. But
even the top singers, I'm telling you, even the top singers also, we spend on, you know, getting this done. When I did my production, I did that. I paid that 5,000 rupees for each song and gave each singers, even singers like Sunidhi Chauhan and all these things also, vaallu paadindi kuda malla ekkadan china thada unde vaallaki problem. As singers also, vaallu paadina dantlo problem raakoddani, we ensure to take care of it. The thing is, this happens because of the kind of time you give to singing a song. When I recorded with SP Garu, and I have to tell you this, SP Balasubramanian record చేసినప్పుడు ఐ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆయన ఎప్పుడు కూడా మార్నింగ్స్ ఫస్ట్ రికార్డింగ్ చేశారు. సో ఆయన మార్నింగ్ అరౌండ్ 8 o'clock అలా వచ్చినా కూడా ఒక 10-15 minutes ఈ టేక్స్ టైమ్ టు వార్మ్ అప్. ఆ టైంలో మైక్స్ అన్ని షట్ చేసి వి క్లోజ్ ద డోర్స్ అండ్ ఆఫ్టర్ 15-20 minutes ఆయన దగ్గర చిన్న టేప్ రికార్డ్ ఉంటుంది, ఆయన పాడుకుంటూ ఒకసారి దాన్ని చేసే యా ఒకసారి ఓకే. సో ఇఫ్ ఎనీథింగ్ టు బి డిస్కస్డ్ అబౌట్ ద ట్యూన్ అండ్ ఆల్ దట్ వి డిస్కస్ థింగ్స్ లైక్ దట్. ఆ తర్వాత మళ్ళీ హీ టేక్స్ లిటిల్ టైమ్ టు యునో లిసన్ టు ఇట్. People like SPB and Chitra, after singing, they come back to the control room, they listen to the song and say, MD, idu okkati nenu sir chestanani vallu insist chestaru. They don't let the song go out saying that ayan unnadu pace chestuntadu latte idu auto tune chestuntadu ana concept ledandi. Those correction avasaram ledandi ayan stager ki ayan definitely ga paadindi correct a paadtaru. There is ante 99.9% accuracy tho paadtaru. ఆ 0.1% ఉంటుంది, హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది, ఎవరికైనా రావచ్చు, బికాస్ నో వన్ ఇస్ గాడ్. ఓకే, సో అదే ఆయన ఆయన లాంటి వాళ్ళు కూడా వచ్చి అది విని మళ్ళీ మేబీ ఒకసారి చేస్తానో లేకపోతే ఏదోనో లేకపోతే ఆర్ యూ ఫైన్ విత్ అన్ని యూనో దే మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ గోస్ యూనో పర్ఫెక్ట్ అనమాట. దే డోంట్ రిలై ఆన్ సౌండ్ ఇంజనీర్ ఆర్ సమ్ టెక్నికల్ యూనో సాఫ్ట్వేర్ టు డూ దర్ జాబ్. So at the end of the day, we are professionals, we are getting paid for something, so you need to deliver. So singers, most of the singers today, they have a lot of late night sessions of because of live events, not during this corona and later, but before, till yesterday, before corona, too many events avane ayipadam valla, because they definitely are earning through events only, because cinema launch vache dabbulu em chestunnam kada pallil kuda raavundi. They earn only through events. Concerts, okay. Only problem avutundi events valla late night lu melkodam malli morning levakapodam late ga levadam valla voice chala tonal quality deppintundi. So for instance, I sleep very late, but I don't sleep late in the morning hours. I definitely wake up around 6:30. Beyond 6:30 I don't sleep. Even if I sleep at 5 in the morning also, I wake up at 6:30. Try to catch up your sleep later in the day, maybe afternoon or eppudu oka teeskochu power naps. But what happens is, if the voice sunrise tarvata ganaka meer nidrapothu unte, your voice gets affected. So despite of your late night session, make sure you wake up in the morning. And you, whatever, you know, if you have to gargle or, you know, whatever exercises you need to do to your voice, you do that. You take rest later in the day. But ee late ga levadam valla voice mottham dubbestundi. So take care of your voice, singers. I mean, even if you are singing and all that, the late sessions are nine o'clock. Morning matram, make sure that the morning, that 6 to, you know, 9 o'clock is very, very important for singers. At time low, if you are not, you know, taking care of your voice in the early hours of the day and all that, you're definitely going to face problems in the future. Okay, so these are suggestions for singers. Okay, yeah, okay, Andy, it's really nice interview, and thanks for this lengthy session. But chaala manchi vishayalu ippudu variki mee gurinchi teliyani vishayalu మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి చాలా మందికి ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తాయి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ హావ్ మెన్షన్డ్ ఇట్ ఇన్ మై వెబ్సైట్ ఆల్సో. ఐ థింక్ మై వెబ్సైట్ ఇస్ లైక్ అబౌట్ టు గెట్ లైవ్ వెరీ సూన్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ దేర్ ఇన్ అ క్రోనలాజికల్ ఆర్డర్. ఐ హావ్ మెన్షన్డ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్, సమ్ ఆఫ్ విచ్ వి హావ్ డిస్కస్డ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ హావ్ యాక్చువల్లీ నాట్ డిస్కస్డ్ ఆల్సో. Okay. There, because there are many things. I mean, this 25 years, plus another 6 years before that. So 31 years of music career association I have. After I came into the profession of music, 6 years into independent music, and 25 years into this
I would say 15 years into cinema, and then again 10 years into other professions and all that. So there's a long story which will be helpful for a lot of aspiring people to learn from. Yeah. So, and, yeah. మీరు ఫస్ట్ గులాబీ కెరీర్ గులాబీ స్టార్ట్ చేసే టైంలో మీకున్న మైండ్ సెట్కి, అంటే మ్యూజిక్ డైరెక్టర్కి మీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏమో పెట్టుకుని ఉంటారు ఆ టైంలో, ఇప్పుడున్న పొజిషన్కి మీరు ఎట్లా ఎలా ఫీల్ అవుతున్నారు, అంటే మీ హౌ డు యూ జడ్జ్ యువర్ సెల్ఫ్ లైక్? ఎప్పుడు కూడా ఐఎమ్ ఏ మ్యూజిషియన్, బేసికల్లీ ఏ మ్యూజిషియన్ హూ ఈజ్ ఏ క్రియేటర్ ఆఫ్ యునో కాంపోజిషన్స్. As a musician, I am not an extraordinary instrument player. And kuchinappudu even if I had played tabla for 10 years, I won't be even 0.1% of Zakir Hussain. Okay, see, I am not an instrument player. Ippudu naaku muscle memory lu alantavanni naaku mundu memory lo muscle unda chaalu. I don't require muscle memory to repeat something because I hate repeating something. Okay, so as a creator, I want to create, I want to write notes for various compositions and keep moving on. So my challenge and my contentment is only when I start doing a composition and I'm done with it, whether that goes to a film or it is kept in my draw here or whatever the dani future anedi daniki naaku sambandham undadu. Okay. Mother can only give birth to a child. She cannot decide on the future of the child. Correct. Yeah. So as a creator, we will create a composition and our entire journey is about starting the song and ending the song and how we could, treat the song, how are we able to orchestrate it. These are the challenging milestones while doing a composition. And once you are done with it, kada, you forget it. You can't keep it in your mind forever because you need to do work on something else then. So you keep moving on from block to block, block to block, block. Yeah. It doesn't make any difference, at the end of the day. It is the same thing. Nenu, back when I was 1987, when I started, after college, when I started, college lo unnappudu eppudaithe paat raaskunano, appudu raasina feeling ippudu untundo paat raastunnappudu, appudu chesina feeling ippudu untundo tune chestunnappudu, appudu paadina feeling ippudu naaku untundi. I have never grown or never, ante the contentment the satisfaction I get when I finish a composition is the same. And I am unaffected by my success or whatever. So success, the measurement is different. It doesn't matter. See, at the end of the day, it is not me who is being successful, it is my song which is getting success. Gulabila na songs are success, nen success avaledu. నేను సక్సెస్ అయ్యి ఉంటే నా ఆ రోజు మర్సిడీస్ లో తిరుగుండేవాడు. దానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతున్నారు మర్సిడీస్ కొనుక్కోవడానికి? అనగా ఆబ్వియస్‌గా సాంగ్ సక్సెస్ అయితే మీరు సక్సెస్ అయినట్టే. నో నో నో, దేర్ ఇస్ అ డిఫరెన్స్. సక్సెస్ ఆఫ్ ఎ సాంగ్ ఈస్ టూ థింగ్స్. వన్ ఈస్ ది ఫేమ్ అండ్ రికగ్నిషన్ ద సాంగ్ విల్ గెట్. యువర్ సాంగ్ ఇస్ హర్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్ బట్ యూ హ్యావ్ నాట్ మేడ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ కమర్షియల్లీ. Commercially, you may not have been successful by making a successful composition. So, success is rated in two ways. One is how you are able to, sell it. The other success is whether it has reached everyone or not. See, I'm able to satisfy people by giving a good composition. That is a success in that. It's a successful, so song is successful. But I have not been successful in being a good businessman by reaching, knowing how to make business of my song. Yep. Simple. That's understood. Yeah. So, but nen actually ga nen personally nen em feel avutunnan ante meer gulabi time lo chesinaatundi adbhutamaina paatalki ante meeru inka konni manchi movies chesi chaala mandi malanti music lovers ni entertain chese avakasam undedi, but daniki nenu actually I am feeling bad luck. మేబీ ఈ మీడియంస్ ఉండుంటేనండి, ఇప్పుడు లైక్ ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నప్పుడు అలా, అంటే బ్యాక్ దెన్ వీ డిడ్ంట్ హావ్ ఆల్ దోస్ టెక్నాలజీ. ప్రింట్ మీడియా ఉంది కానీ ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లేదు, ఆ టీవీలే లేవు కదండి మనకి అప్పుడు. ఇప్పుడు గులాబీ సినిమా వచ్చినప్పుడు ఈ టీవీ జెమినీ ఒకటే అంతే. అప్పుడు కూడా జెమినీ, అప్పుడప్పుడు ఈ టీవీ కూడా లేదు, ఓన్లీ జెమినీ ఉన్నట్టుంది.
అప్పుడే స్టార్ట్ అయింది. అవును, ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయ్యే 95 ఫిబ్రవరి జెమిని, 95 ఆగస్ట్ ఈటీవీ. సో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ రోజుల్లో ఇంత మీడియా లేదు అసలు మనకు, అంటే ఇంటర్నెట్లు ఇవన్నీ లేవు కాబట్టి మేబీ ఇలాంటివి ఏమైనా ఉండుంటే ఇట్ కూడా ఫెసిలిటేటెడ్ మీ టు యునో రీచ్ అవుట్ టు లిసనర్స్ మోర్ విత్ వేరియస్ మీడియమ్స్ వేర్ ఐ కుడ్ హావ్ యునో పర్హాప్స్ రిలీజ్డ్ మోర్ సాంగ్స్ అండ్ ఆల్ దట్. మధ్యలో ఐ ట్రైడ్ టు డూ సమ్ ఆఫ్ దిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్, బట్ న్యూసెన్స్ ఆల్బమ్, తమాచారం ఆల్బమ్, ఇంకొకటి చేశాను ఆల్బమ్, 3-4 ఆల్బమ్స్ చేశాను. ఆల్బమ్స్ రీచ్ అవ్వలేదు. రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో ది మెకానిజం ఆఫ్ రిలీజింగ్ అండ్ పబ్లిషింగ్ ఎ సాంగ్ ఈస్ వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు డిస్ట్రిబ్యూట్. రీచ్ లేదు, డిస్ట్రిబ్యూషన్ లేదు. ఇట్ వాస్ నాట్ డిస్ట్రిబ్యూషన్, ఇట్ వాస్ జస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది కాన్సెప్ట్ లేదు. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఒక ఇండిపెండెంట్ మ్యూజిషియన్ సర్వైవల్ అనేది చాలా కష్టం అండి. సో ఇప్పుడు కష్టమే, అప్పుడు కష్టమే, బట్ ఇప్పుడు అట్లీస్ట్ యూట్యూబ్ ద్వారా మనం ఓన్ గా వెళ్ళొచ్చు. అంటే ఎక్స్ప్లాయిటేషన్ లేదు. అంటే ఇట్స్ లైక్ యూ హ్యావ్ ది మీడియం హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ B2C మోడల్ ఆల్రెడీ వేర్ యూ కెన్ డైరెక్ట్లీ గెట్ కనెక్టెడ్ ఆ తర్వాత మీ కాంపోజిషన్ బాగుంటే సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ అప్పుడు B2C అనే కాన్సెప్ట్ లేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ B2, B1, B2, B3, B4, B5 అక్కడే అయిపోయింది, చచ్చిపోతారు. ఆ సీకి వెళ్ళే వరకు ఏముండదు. ఇఫ్ పాసిబుల్, మీరు ఒకసారి చెప్పారు ఆర్టీసీ బస్సులో వెళ్తూ ఎవరినో ఒక అమ్మాయిని ఊహించుకుంటూ ఒక లిరిక్స్ రాసుకుని చేశారని, అదే ఈవేళ ట్యూన్ అని. అది మీకు గుర్తుంటే గనక ఆ లిరిక్స్ తోటి సాంగ్ మళ్ళీ కంపోజ్ చేసి మీ యూట్యూబ్ లో రిలీజ్ చేయండి, విల్ బి హ్యాపీ. అంటే కంప్లీట్ లిరిక్ నా దగ్గర పోయిందండి. ఓ, పోయిందా? ఆ రోజుల్లో రాసుకునే పాటలు బుక్లు అన్ని పోయాయి నాకు. జస్ట్ పల్లవి ఒకటే కొంచెం కొంచెం ఉంది అన్నమాట. బట్ ఆఫ్టర్ ఇంక ఈ వేళలో న్యూ సాంగ్ వచ్చాక ఇంకా పల్లవి పాడండి ఒకసారి, గుర్తుంటే గనక. సింపుల్ థింగ్, ఇట్ సేస్ సంపెంగలా నీవు విరిసావు నా కోసం, తుమ్మెదలా నేను వేచాను నీ కోసం, గులాబీలో ఈ సాంగ్ చాలా బాగా ఇష్టం నాకు. దీనికి మేల్ వెర్షన్ ఉంటే బాగుండదు అని అప్పట్లో చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏ రోజైతే చూసాను నన్ను పాడుకోవాలంటే అది అయ్యే పని కాదు, హై పిచ్ సాంగ్ అది, అంత ఈజీగా రాదు పాడటం. ఇది మాత్రం బాగా కనెక్ట్ అయ్యి ఆ సినిమాలో 4 సాంగ్స్ వర్ మేల్ సింగర్స్, ఒక్క సాంగ్ ఫీమేల్ సోలో ఏం లేదని ఈ సాంగ్ ని ఫీమేల్ కింద. ఓకే, మేల్ వెర్షన్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. బట్ ఈ మేల్ వెర్షన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చేత పాడిచ్చారు. అది అవును, గుర్తుంది నాకు. మేల్ వెర్షన్ కూడా రిలీజ్ అయింది అప్పట్లో. ఫస్ట్ అసలు మేల్ వెర్షన్ రికార్డ్ చేశాం. పాట కూడా మళ్ళీ నేను ఒక మేల్ సింగర్ కోసమే చేశాను. ఓకే, ఇన్ ఐడియా దట్ ఇది మేల్ సింగర్ పాడాలన్న. ఎందుకంటే అన్ని నేను సాంగ్స్ అన్ని కూడా యూజువల్ గా నేను హమ్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి ఐ నెవర్ హ్యాడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎ ఫీమేల్ సింగర్. Then the concept, again, as I told you, Vamsi definitely had a say because he wanted the song because there is no female song. And second half was becoming very dry and all that, and he wanted song. So, sir, I think female to the bound, the female solo, the female single try jadda on, appur voices sani check chestana appur Sunita voices. Supposing that meer mee prakaranga mee korik prakaranga male voice unde Sunita ochundedi kada kada aa paata maybe aa taruvatha vera paata tho ochundedemo gaani but ee vela tho ochundedi establish ayyali kada. So destiny basically, yeah everything is written. So that song was written for her, so she came into the industry with that song. Yeah, okay nandi, nenu thanks for this interview. We'll take the I'll say the bye. సో అదండి, చూసారుగా శశిపతి గారితో ఇంటర్వ్యూ. నాకైతే ఇంటర్వ్యూ కంటే కూడా క్యాజువల్ డిస్కషన్ అనిపించింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అయితే ఆయన గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. శశిపతి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చాలా తక్కువ సినిమాలు చేయటం నిజంగా మన దురదృష్టం. ముఖ్యంగా నాలాంటి సినీ సంగీత ప్రేమికులు మంచి పాటలు వినే అవకాశాన్ని కోల్పోయారని చెప్పగలను. అయితే ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. ఎవరైనా కొత్త దర్శకులు ఆయన యూటిలైజ్ చేసుకుని మంచి సంగీతాన్ని మనకి అందిస్తే వినాలని కోరుకుంటున్నాను. సో
ఇంకొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బై బై.